ముత్యాల పల్లకి ఆఖరు భాగానికి స్వాగతం గోవిందరాజు సీతాదేవి గారు రచించిన ఈ నావల్ నాకైతే చాలా నచ్చిందండి ఆ రచనా శైలి ఆ బంధాల గురించి అనుబంధాల గురించి చెప్పాను కదా చెప్తూనే ఉన్నాను కదా అప్ప ఆ రోజుల్లోకి నేను వెళ్ళిపోయాను అప్పట్లో ఉన్న ఆత్మీయతలు అనురాగాలు ఇప్పుడున్నాయంటారు ఆ బంధువుల మధ్య ఏమో సరే కథలోకి వెళ్ళిపోదాం ఎడంపక్క నుదుటి మీద వ్రేరుడు పొడుగు ప్లాస్టర్ని చూసి అన్నపూర్ణమ్మ కంగారు పడిపోయింది అదేమిట్రా మురళి అంది ఏం లేదమ్మా అంత కాబరా పడకు పల్లెలో చెరువుకి స్నానానికి వెళ్ళి మెట్ల మీద కారు జారి పట్టాను అని చెప్పాడే కానీ ఆ జాబు అన్నపూర్ణమ్మకి సంతృప్తి కలిగించలేదు కారు జారి నీళ్ళలో పడితే నుదుడికి దెబ్బలా తగులుతుంది అని నొక్కి నొక్కి అడిగిన మురళి జవాబు చెప్పకుండా మాట మార్చేశాడు సరేలే కానీ తలంటుకుని వారం దాటింది ఇవాళ తలంటుకో వేడి నీళ్లు కాగి ఉన్నాయి అంది ఈ వారం ఒత్తులేమ్మా అంటే ఆవిడ చిరాకు పడిపోయింది అన్నీ ఒత్తు ఒత్తు పోనిపు తల కాస్త వంచు నూనె రాస్తాను అరిచేతిలో కొబ్బరి నూనె వేసుకుని వంగిన కొడుకు గ్రాఫ్లోకి వెళ్ళి పోనిచ్చి రాయిపోతుంటే అప్పా అంటూ బాధగా ముఖం పెట్టి ఎగిరికంతేశాడు ఏమైందిరా అంటూ నిలదీస్తున్న తల్లికి మరేమీ చెప్పలేక క్షణం ఆలోచించి అమ్మా అలా సురంద దగ్గరికి వెళ్ళొస్తాను తాతయ్య త్వరలో వస్తానన్నారని అత్తయ్యకి చెప్తాను అంటూ స్కూటర్ తీసుకుని బయలుదేరబోతుంటే వాకిరి గేటు తీసుకుని పిలక తాతయ్య లోపలికి వస్తున్నాడు శుభశుఖరం అంటూ అలాగే నిలిచిపోయాడు మురళి పిలక తాతయ్య కుడి చేతిలో ఓ పరసబొక్క ఎడవ చేతిలో మామిడి నిమ్మ అంట్లు వాటి వాటి మధ్య నుంచి ఓ చిన్న కరివేపాకు చెట్టు నేను పట్టణం వచ్చానో చన్నట్టు తొంగి చూస్తోంది ఇంకా బట్టల సంచి ఎడంభుజానికి తగిలించుకున్నాడు కుడిబుజానికి అతుకుల గొడుగు కళ్ళకి ఒక ప్రక్క కట్టిన దారం కళ్ళజోడు ఎప్పుడనగా బయలుదేరాడో కానీ ముఖం నల్లబడి కళ్ళు లోతుకి పోయాయి అసలే డెబ్బై ఏడు దాటుతున్నాయి ఒళ్ళంతా చెమట ముతక నేత చొక్క ఆ చెమటతో తడిసిపోయింది అలా పిలకతాదేని చూస్తేనే మురళికి చికాకు ఎందుకంటే ఆయన కంఠం కంగుమని మోగటమే కాదు ఇరుగు కొడుకుని ఇబ్బంది పెడుతుంది ఇవాళ ఆయన ముఖం చూడగానే సహజంగా ముందు కోపం వచ్చినా ఆయన వార్ధక్యం జాలి కలిగించింది అందుకే నవ్వుతూ తాతయ్య కులాసాన చాలా రోజులైందొచ్చి అన్నాడు స్కూటర్ పట్టుకుని ఏ పిలకను వదిలేసి ఒట్టి తాతయ్యని చేశావే అంటూ నవ్వాడు ఆయన అనురాధ మురళి తనని పిలక తాతయ్య అని పిలు పేరు పెట్టారని ఆయనకు తెలుసు వాళ్ళిద్దరూ చిన్నప్పుడు అలాగే పిలిచేవారు కూడా పెద్దవాడిని నవ్వటంలా తాతయ్య అందుకే ఇంకా అలా పిలవను ఆహా ఎంత సంతోషంగా ఉందిరా మురళి సరే కానీ ముందు గుణపం పట్టుకురా ఈ మొక్కలన్నీ ఇప్పటికే వాడిపోయే కాస్త నాటేద్దాం ఫోన్ అయినా త్వరగాతే ముందు కాలు కడుక్కొని మంచినీళ్ళు తాగుతాతయ్య ఒరే నిజంగానే పెద్దవాడు వేయినట్లున్నావు మంచినీళ్ళ తర్వాత ముందు నేను చెప్పింది తీసుకురా ఏది మా అన్నపూర్ణమ్మ తల్లి అంటుండగానే మురళి చెల్లెల్ని కొనుకం పట్టుకురామని కేక వేసి తన ఆయన చేతిలోని మొక్కలు అందుకున్నాడు ఇంకా తాతయ్య బట్టలు సంచి వరండాలో బళ్ళ మీద పెట్టుకుని పంచి పైకి కట్టుకుని అను అందించిన గురపం పట్టుకుని తీయడానికి బయలుదేరుతుంటే అన్నపూర్ణం అక్కడికి వచ్చి బాబాయ్ ముందు కాసిన కాఫీ నీళ్లు తాగండి అంది అవన్నీ తర్వాతమ్మా ముందు ఈ చెట్లు ఏవెక్కడ నాటాలో చెప్పు ఇదిగో ఇక్కడ ఒకటి పెడతాను పట్టి బంగారంలో ఉంది అంటూ మూరేళ్ళ లోతు కొయ్యి తవ్వి దానిలో కరివేపాకు మొక్క నాటి నీళ్లు పోసి ఆ చిన్ని చెట్టు నెమ్మలు ఆప్యాయంగా స్పర్శిస్తూ మురళి ఈ కరివేపాకు చెట్టుని చూశావు ఇది దీని వాసన అమోఘం ఈ పస్తీలో అన్నపూర్ణ ఐదు పైసలు పెట్టి నాలుగు రెప్పలు కొని చారులో వేస్తోందే కానీ సువాసన ఉంటుందా ఆ ఆకులో వేపాకులా ఉంటుంది కానీ చారు గొమ్మగుమలాడిపోతుంది ఈ చెట్టు పెద్దది కానిపు ఆ పైన నువ్వే చూడు చారు మధ్య ఈ చెట్టు మా పెరట్లో ద్రోయి మా తాత దీని చారు తాగాడు నాన్న తాగాడు నేను తాగి డెబ్బై ఏళ్ళు బ్రతికాను ఇదంతా బొమ్మలా నిల్చుని చూస్తున్న అనురాధ తాతయ్య ఈ పెరట్లో కరివేపాకు చెట్టు వయసు అంతా అంది నవ్వుతూ అయ్యో పిచ్చి తల్లి నీ తెలివి ఆనాటి చెట్టే ఇంకా ఉందన్నావా పెద్ద చెట్టుకి పిల్లలు ఉండబట్టమ్మా మా వంశంతో పాటు అవి మారిపోతున్నాయి అంటూ మామిడి అంటూ నాటేందుకు మరో గోయి తవ్వుబోతుంటే గొనపం ఇలా ఇవ్వు తాతయ్య నేను తవ్వుతాను అంటున్న మురళిని కింద నుంచి పైకొకసారి పరీక్షగా చూసి నవ్వేసి నుదురు పట్టింది చావటిని ఎడంచేత్తో తుడుచుకుంటూ మురళిబాబు మల్లెపూ లాంటి తెల్లటి బట్టలు వేసుకుని ఈ మట్టి పని నువ్వేం చేస్తావురా వద్దు చూడు కొన్ని పనులు కొందరే చేయగలరు నువ్వెప్పుడు ఇలాంటి మంచి బట్టలు వేసుకుని తిరుగుతూ రేపు ఎల్లుండో కలెక్టర్ అయిపోయి మాకు మాకు కడల పండుగ చేయాలి అవును ఒక మాట అడిగినా త్వరగా అడుగు నువ్వు కలెక్టర్ అయిన తర్వాత పెద్ద మేడలో ఉన్నప్పుడు నేను చూడాలని వచ్చి నీ నౌకరుతో పిలకతాతొచ్చారని కబురు పంపితే రమ్మంటావా లేక నౌకర్లే బయటికి ఎట్టేస్తారా తప్పకుండా రాణిస్తాను అన్నాడు మురళి అసలు పిలక తాతని అటగించడానికి నౌకరులకి ఎన్ని గుడ్డలు కావాలి అంది అనురాధ ఆయన మురిసిపోతూ మట్టి చేత్తోనే నెత్తి మీద ఉన్న చిన్న పిలకని ఓసారి సవరించుకుని తృప్తిగా గాలి పీల్చి మామిడి మొక్క నాటేశాడు ఇంకా పనస మొక్క మూలగా నాటేస్తాను అన్నపూర్ణమ్మ తల్లి దీని కాయలు ఎంత పెద్దవంటే ఒక్క మనిషి మొయలేడంత పెద్దవి ఇంత రుచి మధురం అతి మధురం అన్నట్టు ఆ మామిడి అంటుకి కనుక నువ్వు సరిగా పోషణ చేస్తే మూడో సంవత్సరానికల్లా కాపు కాస్తుంది పెద్దరసం అది ఈ కాయతో ఆవకాయ కనుక వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది పిలక తాతయ్య ఇంకా అలా చెప్పుకుపోతూనే ఉన్నాడు మురళి ఆయన చేతస్తానికి విసుగ్గా ఉంది మురళికి తాతయ్య ఇంత చిన్న మొక్కలు ఎన్ని సంవత్సరాల తర్వాత పెద్దవి కాను అవి ఎప్పటికి కాపు కాయను మనం తినను తాతయ్య పరస చెట్టుకి కుదురు చేయటం ఆపి మురళి వైపు చూస్తూ ఒరే నాయన మీ తరానికి మా తరానికి తేడా మీ ఆలోచనలన్నీ ఇప్పటికిప్పుడు కలిగే ఫలితాల మీదే ఉంటాయి కానీ మావి అలా కాదు నేను నాటిన మొక్క నా కొడుకో మనవడో తిన్నా చాలు అని కృషి చేస్తామంతే రెండు సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు అన్నపూర్ణమ్మకి పూజకి ఒక పువ్వు ఉండేది కాదు అది చూసి ఓసారి ఊరు నుంచి వచ్చేటప్పుడు నందివర్ధన మందర తెచ్చి చూడు అవే ఇప్పుడు పెద్దవే ఎన్ని పువ్వులు పూస్తున్నాయో కృషికి అర్థమైందిరా అర్థవీదిరా నా మాటలు నీకు చాదస్తంగా కనిపించవచ్చు అనుకో అయితే ఒకటి విను నువ్వే అన్న ఉన్నావు పల్లెకి తాతయ్య దగ్గరికి వెళుతూ ఉంటావు అక్కడ పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల కాయలు కొట్టించి నీళ్లు తాగేసి కాయ అవతలు పారేస్తావు కానీ అసలు ఆ చెట్టు ఎవరు నాటారని ఎప్పుడైనా ఆలోచించావా సరే అదంతా ఆ తరం కథ ఇక మీ ముందు తరం కోసం మీరు ఏం చేస్తున్నారు కాస్త ఆలోచించి కబురు చెప్పు కుర కలెక్టరు పాదులు చేసి అన్నింటికీ అనురాధ అందించిన నీళ్లు పోసి ఆ మొక్కల కుదుళ్ళలోనే చేతులు కాళ్ళు కడుక్కుని అమ్మయ్యా అనుకుంటూ బసారాలో కూర్చి కూర్చుంటూ అన్నపూర్ణ తల్లి ఇప్పుడు కాస్త కాఫీ అంటూ ముఖాన పట్టిన చెమట తువ్వాలతో తుడుచుకుంటూ కూర్చున్నాడు ఆయన తాతయ్య నీ కృషి బాగానే ఉంది కానీ ఇది మన స్వంతిల్లు అయినా కాదే ఇంటి వాళ్ళు ఖాళీ చేయమంటే ఆ రోజే వీధిలో నిల్చోవాలి అప్పుడు ఈ మొక్కలు ఎలా అంటూ నవ్వేశాడు మురళి ఆ అదేం కుదరదు ఈ ఇల్లు మీరు కొనుక్కోవాల్సిందే నీకు ఉద్యోగం రాగానే ఈ ఇల్లు సొంతం చేసుకోవాలి ఆ ధైర్యంతోనే మొక్కలు నాటారు ఈ చెట్టు పెద్దదై కాపు కాసి నీ భార్య పిల్లలు హాయిగా కలకల్లాడుతూ ఈ మందారాలతో దేవదేవుడికి పూజ చేస్తూ నీ పిల్లలు ఆ పనస్తలను తింటూ సుఖంగా ఉండాలి నాయనా అది నేను చూడలేకున్నా ఎక్కడున్నా నా ఆత్మ సంతోషిస్తుంది పిచ్చి తాతయ్య కరివేపాకు చెట్టు కోసం నలభై వేల ఇల్లు కొనుక్కో కొనేసుకోమంటున్నావా అంత డబ్బే ఉంటే ఇలా ఉండేవాళ్ళమా మొత్తానికి పిలకతాతయ్య కా కాక చేదస్థం తాతగారు అని కూడా అనిపించుకుంటున్నావు సరేలే ముందు కాఫీ తాగు అన్నాడు పిలక తాతయ్యకి అనురాధ కాఫీ తెచ్చిచ్చింది ఒరే మురళి ముఖాన ఆ పట్టి ఏమిట్రా మురళి ఒకసారి తడుముకున్నాడు మనసు మాత్రం ముచ్చాల పల్లకి దగ్గరికి పరుగుదీసింది అందమైన ఆ పల్లకి కళలో మెదిలినప్పుడల్లా మనసులో ఎన్నో సుందర దృశ్యాలు కదులుతూ ఉంటాయి సన్నాయి శ్రావ్యంగా వినిపిస్తున్నట్లే ఉంటుంది ఆ ఆనందంలో క్షణం తనను తాను మర్చిపోతాడు మురళి ఎన్నో ఊహలు అతని ఉక్కిరి పిక్కిరి చేసేస్తున్నాయి తాతయ్యకు మురళి జవాబు చెప్పకుండా ఊరుకునేసరికి ఈ కాలం పిల్లలు తీరే ఇంత మాట్లాడుతూ ఆలోచిస్తారు ఆలోచిస్తూ మాట్లాడుతారు అనుకుని ఆ విషయం అంతటితో వదిలేసి అన్నపూర్ణమ్మ తల్లి అన్నంలోకి కూరలేం చేస్తావు అంటూ తిండి గొడవలో పడిపోయాడు మురళి ఇంత పొద్దెక్కింది ఇప్పుడు సునంద దగ్గరికి ఏం పెడతావులే సాయంకాలం వెళ్ళు అనటంతో ఇంక లోపలికి వచ్చేసాడు గదిలోకి వచ్చినా పిలక ఏ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆయన మాటిపాటికి కావుడమ్మ అంటూ ఏదో రహస్యంగా చెప్తున్నది కూడా వినిపిస్తోంది మురళి కావుడమ్మ అనుకుంటూ లోపల నవ్వుకున్నాడు అనురాధ మాత్రమే బుద్ధిమంతురాల్లా ఏదో పుస్తకం చదువుకుంటోంది అను ఈ మధ్య మరీ మిథ అయిపోతుంది అయిపోతుందేమిటి అనుకున్నాడు మురళి అలవాటు ప్రకారం సాయంకాలం స్కూటర్లో షికారు బయలుదేరాడు స్పీడ్గా గమ్యం అంటూ లేకుండా కనపడ్డ రోడ్డు వెంట వెళ్ళిపోతూ ఉండగా బాబుగారు ఓ బాబుగారు అంటూ ఓ ముసలి నాయకరు లౌకర్ దాదాపు స్కూటర్ కింద పడ్డంతగా అడ్డు వచ్చి చేతులు ఊపుతూ పిలుస్తుంటే మురళి ఆశ్చర్యపోతూ ఆగిపోయాడు ఎవరిని పిలుస్తున్నావు మిమ్మల్నే బాబుగారు మా అమ్మాయి గారు లోపలికి రమ్మంటున్నారు నన్నా మీ అమ్మాయి గారా పిలుస్తున్నారా అసలు ఎవరా అమ్మాయి గారు విస్తుపోతూ నౌకరు చూపించిన వైపు తలెత్తి చూశాడు డాబా మీద నీరజ చిరునవ్వుతో కనిపించి రమ్మని చేయి ఊపింది స్కూటర్ లాక్ చేస్తుంటే గుండె వేగంగా కొట్టుకుంది వీళ్ళది ఈ ఇల్లా ఈ రోడ్డు వెంట చాలాసార్లు వెళ్ళాడు కానీ ఎప్పుడు చూడలేదు అయినా నీరజ నన్నీలా పిలవటం ఎందుకు ఒక కప్పు టీ ఇచ్చి ఆనాడు సాయపడినందుకు కృతజ్ఞత చెప్పి చేతులు తులుపుకోటానికా అయినా వచ్చి ఇంకా ఆలోచించడం అనవసరం అనుకుని ఆలోచనలు పక్కకు నెట్టి నౌకరు ప్రహరీ గేటు తీసుకుని పట్టుకుంటే సన్నని సిమెంట్ లోపలికి వస్తూ చుట్టూ చూశాడు నాలుగు వందల గజాల స్థలంలో కట్టిన డాబా ఇల్లు చిన్నదే అయినా అందంగా కనిపిస్తోంది చుట్టూ ప్రహరీ ముందు భాగంలో పువ్వుల మొక్కలు క్రమబద్ధంగా అమర్చి ఉన్నాయి నీరజ నమస్తే రండి అంటూ ఎదురు వచ్చి వరండా దాటిన తర్వాత హాల్లో కూర్చోపెట్టింది మురళి కూర్చుంటూ ఆ హాల్ను పరీక్షగా చూశాడు నీరజ రోజు ప్రింటెడ్ వాయిల్ చీర కట్టుకుని అదే కలర్ జాకెట్ వేసుకుంది రిప్పంతో వాలిజడను మడిచి మజ్జిగ కట్టింది ఆభరణాలు ఏం లేకున్నా నీరజ అందంగా కనిపిస్తోంది తెల్లని తెలుపు రంగు కాదు కానీ నలుపు కాదు కుండ్రటి ముఖం సోగ కళ్ళు గట్టం చూడగానే ఎదుటి వాళ్ళని ఇట్టే ఆకర్షించే రూపం ఆ పైరు చాలా హుషారుగా కనిపిస్తోంది కూర్చోండి ఇప్పుడే వస్తాను అని అంటూ పత్రిక ముందు పెట్టి లోపలికెళ్ళింది ఈసారి తను కూర్చున్న హారుని మరీ పరీక్షగా చూశాడు కిటికీలకి దర్వాజాలకి అందవేరి తెరలు వేలాడుతున్నాయి తనకి ఎదురుగా గోడకి గుబురు మిసాల ముసలైన ఫోటో ఒకటి పెద్దది ఉంది దానికి కాస్త దూరంలో గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ ఇందిరాగాంధీ ఫోటోలు కూడా ఉన్నాయి మరోవైపు పెద్ద గడియారం టంగు టంగున ఐదు గంటలు కొట్టి మళ్ళీ టిక్ టిక్ శబ్దం చేస్తోంది ఆ హాల్లో ఒక ప్రక్క పుస్తకాలు బీరువారు మూడు ఉన్నాయి మొరళికి అసలు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు ఇప్పటి వరకు చౌదరి చెల్లెలతో కాస్త పరిచయం అయింది కానీ వాడు త్వరగానే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు ఇంక తల్లి చెల్లెలు అనురాధ తప్పించి కాస్త చనువుగా మాట్లాడేది ఒక్క సునందమతో మాత్రమే ఇందరితో కూడా అంత చనువు లేదు మురళి ఆలోచిస్తూ కూర్చున్నాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది నీరజ వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మీరు ప్రతిరోజు సాయంత్రం స్కూటర్లో షికారుకు వస్తారు కదూ అంది ప్రతిరోజు కాదు కానీ అప్పుడప్పుడు నేను నిన్న చూశాను తిరిగి వచ్చేటప్పుడు లోపలికి పిలవమని మా నౌకర్ సాములని కాపులా పెట్టాను కానీ మీరు కథల్లోని రాజకుమారుల్లా పంచకలియాణి కుర్ర ఎక్కినట్లు స్కూటర్లో వాయువేగంలో పోతుంటే మిమ్మల్ని ఆపటానికి భయపడ్డాడు నవ్వుతూ అంది నీరజ మాట్లాడుతుందిగా కానీ పరి మురళిని పరీక్షగా చూస్తోంది మురళి అదే చేస్తున్నాడు నౌకరు ట్రేలో టీ బిస్కెట్లు తెచ్చి టీ పాయిల్ ఆగి దానిమీద పెట్టి వెళ్ళిపోయాడు నీరజ బిస్కెట్ల ప్లేటు అందించి టీడి కాషన్ కప్పులోకి ఉంచుతూ అనుకోని ఆదిత్యం లభించింది మీ ఇంట్లో ఇంకెవరూ లేరా అంటూ అందుకున్నాడు లేకే ఉన్నారు నౌకర్ సాములు పనిపిల్ల రంగమ్మ వంట ఇంకా 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 నా నేను మా తాతయ్య ఆయనేరి క్లబ్కు వెళ్ళారు సాయంత్రం ఐదు ఐదుకి పావు తక్కువగా క్లబ్కు వెళతారు తొమ్మిది గంటలలా గడియారం కొడుతూ ఉంటుంది ఇలా తాతయ్య గేటు తీసుకుని వచ్చేస్తారు గడియారం స్లోగా ఫాస్ట్గా నడవచ్చేమో కానీ తాతయ్య మాత్రం కరెక్ట్గా వచ్చేస్తారు ఆయన రాక చూసి నా వాచ్కి ఇస్తాను టైం పెడతాను నీరజ నవ్వేస్తూ టీ కలిపి మురళికి ఒక కప్పు అందించి తను ఒక కప్పు తీసుకుంది మీ తల్లిదండ్రులు నేను చాలా దురదృష్టవంతురాల్ని పదేళ్లప్పుడే తల్లిపోయింది ఈ మధ్య నాన్నగారు యుద్ధంలో పోయారు ఇంకా మిగిలింది నాకు తాతయ్య తాతయ్యకి నేను మా తాతయ్య కూడా మిలిటరీలోనే పనిచేసి రిటైర్ అయిపోయారు నీరజ కంఠం చీరపోయింది మురళికి జాలి కలిగించింది సారీ తెలియక మీ బాధ కలిగించే విషయం అడిగాను మరేం పర్వాలేదు ముఖం ఒకసారి తుడుచుకుంటూ ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు లేని వాళ్ళంత దురదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు ఇంకా నీరజ గొంతులో వ్యధ ధ్వనిస్తూనే ఉంది టీ మీరే తయారు చేశారా చాలా బాగుంది మాట మార్చేస్తూ అన్నాడు మురళి థ్యాంక్స్ మా తాతయ్య ఫ్రెండ్స్ దాదాపు అందరూ రిటైర్ అయిన వాళ్లే వాళ్ళందరూ అప్పుడప్పుడు నేను చేసిన టీ కావాలంటూ వస్తారు ఇలా వచ్చి అబ్బా ఎంత చిన్న పిల్లల్లా అల్లరి చేస్తారనుకున్నారు భలే సరదాగా గడిచిపోతుంది టైము ఆదివారం మీరు టీకి రండి మా తాతగారే ప్రత్యేకంగా మిమ్మల్ని పిలవాలనుకుంటున్నారు నేనే పిలుస్తున్నాను మా తాతయ్యని ఆయన స్నేహితుల్ని పరిచయం చేస్తాను వస్తారు కదూ మర్చిపోకూడదు అంతే మళ్ళీ ఇద్దరికీ మాటలు కరువయ్యాయి మురళి సినిమా విషయాలు ఎత్తేసరికి మరో గంట కబుర్లతో గడిచిపోయింది ఇంక నేను వస్తాను అంటూ చెప్పి ఇంటికి మురళి వరండాలో మంచం మీద పడుకుని పిలక తాతయ్య గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఆయన చూడగానే ప్రొత్తుడు నాటిన మావిడి పనసా కరివేపాకు చెట్లు గుర్తుకొచ్చాయి పిచ్చి తాతయ్య అనుకుంటూ వరండా చివరికి వచ్చి వాటిని చూస్తూ నిల్చున్నాడు మురళి చల్లగా వీచేగాలికి అవి మెల్లగా తలలు ఊపుతున్నట్లు కనిపించాయి మసక వెన్నెల్లో క్షణం వాటిని నిల్చుడు చూసి లోపలికి వెళ్ళాడు నేరుజ ఇంటికి తీగ వెళ్లడం సంగతి మర్చిపోతానేమో అని ఆదివారం పొద్దుటి నుంచి క్షణక్షణం గుర్తు చేసుకుంటున్నాడు మురళి ఈరోజు గోడగడియారంలో ముళ్ళు లేవు అప్ప ఇంకా పన్నెండు గంటలేనా అనుకుంటూ ఇంగ్లీష్ ఒకటి పట్టుకుని చదవడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ తల తలకెక్కడం లేదు లోపల వంటగది ముందు మసారాలో పిలకదాతయ్య కూర్చుని తల్లితో కబుర్లు చెప్పటం వినిపిస్తోంది ఆ కబుర్లలో తన పేరు తరచుగా వినిపించడంతో చదువు చదువు మానేసి ఆ మాటలు వింటున్నాడు మురళి అమ్మా అన్నపూర్ణ తల్లి ఈ రెండు పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ పుస్తకాలు నీ దగ్గర దాచి అనూకి మురళికి పెళ్లి జరిగేటప్పుడు ఇద్దరికి ఒకటి చదివించాలమ్మా వాళ్ళిద్దరూ నాకు సమానమే అందుకే చెరి ఐదు వందలు వేశాను అసలు వాళ్ళ పెళ్లికి నేను బ్రతికి ఉంటే ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వారతాను ఒకవేళ వాళ్ళ పెళ్ళిడు నుంచి చూసే ప్రాప్తం లేకుంటే నేనే ఈ పుస్తకాలు ఇవ్వు చూడమ్మా ఈ పుస్తకాల విషయం ఇప్పుడు వాళ్ళకి చెప్పద్దు ఎందుకంటే నా ఈ పనికి నవ్వి గేలు చేస్తారేమో అని ఆ ఇంకా ఇంటికి మరి పెడతాను తల్లి మళ్ళీ నీ చేతి అన్నం ప్రాప్తం ఉంటే వస్తాను లేకుంటే చెప్పలేను ఒంట్లో ఓపిక పోయిందమ్మా అందుకే కోట్ల చుట్టూ ఇక తిరిగే పనులు పెట్టుకోవటం లేదు ఈ పనులు లేకుంటే ఈ బస్తీకి రావాల్సిన అవసరమూ ఉండదు మళ్ళీ పదిహేను రోజుల్లో ఒక చిన్న పని ఉంది అంతే మళ్ళీ పని ఉండదు అంటూ అన్నపూర్ణమ్మ ఎంత చెప్పినా వినక ఆమె చేతిలో పెట్టి తల్లి వస్తానమ్మా ఇదిగో మురళికి ట్రైనింగ్ ఆర్డర్స్ వస్తే మాత్రం నాకు కార్డు మొక్క రాయించడం మర్చిపోకమ్మా నేను ప్రతిరోజు ఆ భగవంతుని కోరేది మురళి కలెక్టర్ కావాలని నా మనవడు ఆ కలెక్టర్ కుర్చీలో కూర్చుంటే ఒకసారి చూడాలని ఎందుకమ్మా అంతగా నవ్వుతావు అంటూ తను ఆవిడ నవ్వుతూ శృతి కలిపాడు పేనాసి పీనాసి తాతయ్యలో ఇన్ని మంచి ఉద్దేశాలున్నాయా అసలు ఆ తరం వ్యక్తులు వాళ్ళ ఉద్దేశాలు అదోరకంగా ఉంటాయి అనవసరంగా ఒక పైసా ఖర్చు చేయరు అదే అవసరం అనుకుంటే వందలు వేలైనా ఖర్చు చేయడానికి వెరుగాటరు అతి సాదా జీవితం నేరకా అవి పంచే చిరుగుల షర్టు చెప్పులు లేకున్నా ఎక్కడా తిరగటానికి అభిమానపడని ఈ పిలకతాతీయలో పొత్తిగా ఆలోచన కానీ అవతల వ్యక్తులు ఇబ్బందులు అర్థం చేసుకునే శక్తి గాని ఉందనుకోలేదు అందుకే ఆశ్చర్యపోతున్నాడు మురళి నువ్వు ఇక్కడే ఉన్నావా నిద్రపోతున్నావు అనుకున్నాను రా సరే నేను ఇంకెళ్ళొస్తాను ఆయన అన్నట్టు నాకు ఒక ఆడుము ఒక రైటం మర్చి మర్చిపోకు నీకు అది రావాలని మా ఇలవేల్పు జంబునాథుడికి సోమవారం అభిషేకం చేయిస్తానంటూ కోన సంచి లాంటి బట్టల సంచి చంకన పెట్టుకుని వెళ్ళొస్తా అంటూ మెల్లగా వరండా బెట్లు దిగుతున్న ఆయన చూస్తుంటే మురళికి జాలీ ప్రేమ ముంచుకొచ్చాయి వెంటనే బట్టలు మార్చుకుని స్కూటర్ తీసుకుని స్పీడ్గా వెళ్ళి ఆయన ప్రక్కగా ఆగేసరికి తాతయ్య భయపడిపోయి పంచి పట్టుకుని రోడ్డు చివరికి పరిగెత్తి తన మీద పడిపోయిన పడబోయిన దుర్మార్గుడు ఎవరా అని వెనక్కి తిరిగాడు మురళి నవ్వుతూ తాతయ్యరా స్కూటర్ మీద ఎక్కువ బస్ స్టాండ్లో దింపేస్తాను అని ఆయన చేతిలోని సంచి తీసుకోబోతుంటే అవి బాబోయ్ స్కూటర్ ఎక్కటమే వద్దురా బాబు కళ్ళు తిరుగుతాయి మెల్లగా నడుపుతాలే అన్నాడు సంచి వదలకుండా ఏం పర్లేదు నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ బాబోయ్ అసలు స్కూటర్ అంటేనే నాకు భయం ఏ పక్కకి ఒంగిపోతుందో అని అందులో నువ్వు తోలటం బాబు వద్దు అలా అలా మబ్బుల్లో తేలిపోతావు వాయువేగం మనోవేగంతో లేదులే మెల్లగా తోలుతాగా కాదు అడుపుతాగా అంటూ నవ్వేశాడు ఇదిగో ఒంటెత్తు బడ్డీలో పోవాలి అలాగే అంటూ ఆయన చేతిలోని కోనసంచి తీసుకుని స్కూటర్ ముందు పెట్టి ఆయన వెనక ఎక్కమన్నాడు ఐదు నిమిషాలు అవస్థపడి ఎలాగో స్కూటర్ ఎక్కి కూర్చున్నాడు పిలక తాతయ్య మురళి భుజాలు పట్టుకుని కూర్చున్నాడు తమరిద్దరిని రోడ్డు మీద పోయే అమ్మాయిల క్షణం నిలిచి మరీ మరీ చూసి ముసిన ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారని చూస్తూనే ఉన్నాడు మురళి అయినా ఈరోజు ఎందుకో కోపం రావటం లేదు పిలక తాతయ్య మాత్రం మురళి ఇలా స్కూటర్ మీద బస్సు దగ్గర దింపుతానని రావటం వల్ల మహదానంద పడిపోతున్నాడు ఇంతలో స్టాండ్ రానే వచ్చింది విశ్వ ప్రయత్నాలతో ఎలాగో స్కూటర్ దిగాడు బస్సు రెడీగా ఉంది ఎక్కి కూర్చుని కూడా మురళికి శుభం కలగాలని ఆశీస్సులు వేరు లక్షలు కుమరిస్తున్నాడు నాయన త్వరగా కలెక్టర్ కావాలి అందమైన బుద్ధిమంతురాలైన పిల్లని పెళ్ళాడాలి మీ అమ్మలా ఇంటి పేరు నిలబెట్టాలి చూడు ఆ కావుడమ్మ త్రాచుపాము లాంటిది ఒక కంట కనిపెట్టాలి సుమా సమయం చూసి నాయన జాగ్రత్తగా మసలుకో ఆవిడ ఈ మధ్య మీద ఎన్నో ప్రచారాలు లేవనెత్తుతోంది అంటుండగానే ఏమని అన్నాడు కోపంగా ఏమో నాయనా లేనిపోని అంటుందని నాకు తెలుసు కానీ లోకానికి తెలియవు కదా ఈ మధ్యలో నీకు పిల్లనిస్తామంటూ రెండు మూడు సంబంధాలు మీ ఇంటి వరకు రాబోయే ఆగిపోయాయి అది అని ఆయన ఇంకా ఏదో చెప్పబోతుండగా బస్ కదిలిపోయింది ఆయన కనిపించే వరకు చెయ్యి బయటకు ఊపుతూనే ఉన్నాడు పిలక తాతయ్య మాటలకి మురళిలో ఎన్నెన్నో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి పిచ్చి కావడమ్మా నన్నేం చేయగలదనుకుంటూ ఇంటికి వచ్చేశాడు కాసేపు పడుకున్నాడు లేచి ముఖం కడుక్కున్నాడు నాలుగు సార్లు ఫ్యాంట్లు షర్ట్లు మార్చి మార్చి వేసుకుని అద్దంలో చూసుకున్నాడు ఈ డ్రెస్ బాగుంది అనుకుంటే తృప్తిపడి గడియారం వైపు చూశాడు ఇంకా నాలుగు గంటలే చె అనుకుని పేపర్ తిరిగేసి స్కూటర్ తీసుకుని బయలుదేరాడు సరిగ్గా నీరజ ఇంటికి మలుపు దగ్గర ఆగి చేతి వాచి చూసుకుంటే ఇంకా నాలుగున్నర కూడా కాలేదు నేరజ రమ్మని చెప్పింది ఐదు గంటలకు కదూ ఇంత ముందుగా వెళ్ళటం ఏం బాగుంటుంది అందుకని వెనక్కి తిరిగి అలా మరో రోడ్డు వెంట తిరిగి తిరిగి ఐదింటికి వెనక్కి తిరిగి నేరజ ఇల్లు చేరాడు వాకిట్లో నౌకరు లేడు స్కూటర్ దిగి గేటు తీసుకుని లోపలికి వెళుతుంటే ఏదోలా ఉంది నేరజ తాతయ్య ఎలాంటి వాడో ఎలా మాట్లాడతాడో నీరజ టీకి పిలిచిన ఈరోజు రాకుంటే బాగుండేదేమో రొద్దు నుంచి ఈ ఆలోచన రానందుకు తన మీద తనే తన మీద తనే విసుకొచ్చింది లోపల నుంచి ఎవరెవరో కొత్త గొంతుకులు వినిపిస్తుంటే అక్కడే ఆగిపోయాడు నీరు గరంగరం కారపూస ముందు ఆ పైన చాయ్ ఇంతకీ నీ అవి దేవుడు జాడ కనిపించడం లేదు నీరజ అసలు అతనికి చెస్సాటం వచ్చో రాదో ముందు అడిగావా తల్లి ఏ ఎందుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా అతని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఎత్తులు వేద్దామనా అరే ఆ పప్పులు ఉడకవు ఉండు మధ్య నీ ఇష్టమేంటి చెప్పమ్మా నీరజా నీరజకేం తెలుసు నేను చెప్తా విను అతను కాబోయే కలెక్టర్ ఇంకెన్నాలో ఉండడు ఇక్కడ నువ్వెంత బెదిరిద్దావన్న సాగదు మన ఇద్దరికి కాలక్షేపం కోసం ఈ చెస్ గేమ్ తప్పొద్దు తెలుసా ఏమిటి అప్పుడే అతడి వివరాలన్నీ సేకరించేసావా చలపతి ఆడపిల్ల తాతగారిని కళ్ళు మూసుకు కూర్చుంటే ఎలా అతను లాయర్ నారాయణరావు గారి ఏకైక పుత్రుడు శ్రీ మురళీధర్ ఎంఏ ఇంక నేను చెప్తాలే ఎల్ఎల్పి సరేనా మరి లాంటి కుర్రాడు అవునా నీకెలా తెలుసు నీ ముఖం చూస్తే తెలియటంలా ఇంతకీ అతను రానే లేదు తల్లి నీర్జా ఆకలి అయిపోతుందమ్మా అమ్మా నీర్జా నీ అతిథే దేవుడి అనుగ్రహం ఇంకా కళ్ళలేదు కలగలేదు నౌకర్ని అలా వెళ్ళి చూసి రమ్మను వస్తున్నాడో లేదో అప్పప్ప ఇప్పుడేగా తాతయ్య ఐదైంది వస్తూ ఉంటారు అరుగో వచ్చేసారు తాతయ్య అంటూ వరండాలోకి ఎదురు వచ్చింది నీరజ డిసెంబర్ పువ్వు కలర్ వెంకటగిరి చరీ చీర అదే కలర్ జాకెట్టు వేసుకుని మెడలో ఒంటిపేట చేయిని వేసుకుంది గడ జడకి రిప్పన్ వేయకుండా సగం ఆడి జడ అల్లి వదిలేసింది చెవులకి చిన్న ముత్యాల లోకులు తలలో రెండాకులున్న గులాబీ తురుముకుంటూ వరండాలోనే ఆగిపోయిన మురళిని చూసి ఎదురు వచ్చి అలా నిద్రపోయారే అలా నిలబడిపోయారే రండి మీకోసమే మా తాతయ్య వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటూ ఉంటే ఆ అమ్మాయి కళల్లో ఒక విధమైన తృప్తి సంతోషం అర్థమైపోయింది మురళికి మర్చిపోయాను నమస్తే అంది నవ్వుతూ నమస్కారం అంటూ లోపలికి వచ్చాడు మురళి ఈయన మా తాతయ్య గారు పేరు చలపతిరావు గారు నమస్కారం అనగానే చలపతిరావు గారు మురళిని పరీక్షగా చూస్తున్నారు ఆయన కాక మరో ఇద్దరు నడివయసు మళ్ళిన వారే ఉన్నారు ఈయన తాతగారి ఫ్రెండు గారు రైల్వేలో పనిచేసి రిటైర్ అయిపోయారు ఈయన దాసుగారు లాయర్ గారు నీరజ పరిచయం చేసింది ఆ ఇద్దరికి నమస్కారం చేశాడు మురళి దాసుగారు లావుగా పొట్టిగా తెల్లగా ఉన్నారు దాసుగారు సన్నగా పొడుగ్గా గడకరలా ఉన్నా మాట్లాడుతూనే నస్యం పట్టుపడుతూ కాస్త హాస్యం మొలకపోస్తూ తన విట్టుకు తరే నవ్వేస్తూ చిన్నపిల్లాళ్ళ కబుర్లు చెప్తున్నారు నమస్కారాలు పూర్తయ్యాయి అయినా నీరజ తాతగారు మురళిని అలా చూస్తున్నారు కానీ కూర్చోమని చెప్పలేదు నేరజ దాస్ గారు భుజంగరావు గారు తెల్లబోయి చూశారు ఆయన వైపు మురళీధర వైపు చలపతిరావు గారు మురళి ముఖంలోకి చూస్తూ మీ నాన్న పేరు నారాయణరావు అవునా అవును మరి మరి నీలో దశరథ పోలికలున్నాయేంటి ఆయన మా చిరతాదు గారు ఆ అంటూ అమాంతొంది వచ్చి మురళిని గట్టిగా వాటేసుకున్నాడు పొదవి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టుకుని అమ్మా నీరు నువ్వు పరిచయం చేస్తానన్నావు కదూ ఇతడిని రా చెప్తాను నేను నీకు పరిచయం చేస్తాను ఇతని తాతగారు దశరథ నేను ప్రాణ స్నేహితులం అతను సరిగ్గా ఇదే వయసులో అచ్చగా ఇలాగే ఉండేవాడమ్మా తల్లి త్వరగా టిఫిన్ పట్టుకురా బోల్డని కబులు చెప్తాను అబ్బా చంపేశావు కదరా నాయన దాసుగారు నస్యం పట్టుపట్టి ముక్కు ఎగపూలుస్తూ అన్నాడు అతను కూర్చో అనుకుంటే అలా కళ్ళు పెట్టుకుని చూస్తుంటే నాకు వరకు వచ్చింది అప్ప మురళీధర్ మన చలపతిరావు గారి పాత స్నేహితుడే అన్నమాట అవన్నీ సరేగానే మురళీధర్ నీకు చెస్సాటం వచ్చా రాదా కొంచెంగా వచ్చు చాలు చాలు సంతోషంగా అన్నారు ఇది మురళీధర్ ఈ దాస్ గారు రిటైర్ అయ్యి కొడుకులు సంపాదిస్తుంటే నవాబుల తింటూ కాలక్షేపానికి చెస్ అంటూ నా దగ్గరికి వచ్చి అమూల్యమైన కాలాన్ని హరించేస్తూ ఉన్నాడు ఇంకా ఇతర భుజంగు అని మా నీరు తల్లి చెప్పిందిగా లాయర్ కానీ ఫైల్ లేదు అందుకే మా ముగ్గురికి ప్రాణ స్నేహం ఇంకా నా గురించి కూడా చెప్పుకోవాలిగా నేను మీ తా నీరు తాతేని అస్తమానం నీరు తాతయ్య అని పిలవటంతో ఈ వెధవాయిలిద్దరు కూడా నన్ను తాతయ్య అనే పిలవటం అలవాటు చేసుకున్నారు దీంతో అసలు నా పేరేంటో నేనే మర్చిపోయాను నీరు తల్లి నా పేరేంటమ్మా చలపతిరావు గారి మాటలతో ఆ హాలంతా నవ్వులతో ప్రతిధ్వనించింది నీరజ లోపలికి వెళ్ళి జీడిపప్పు పకోడీలు గులాబ్జామ్ ప్లేట్లో పెట్టి తెచ్చి ఇచ్చింది ఆ ప్లేట్ అందుకుంటున్న భుజంగరావు పోని మురళీధర్ నువ్వు ఈ తాతయ్య అని పిలిస్తే పోలా ఏం అనుకోకు బాబు నువ్వు అని ఏకవచనం ఉపయోగించినందుకు మరేం పర్లేదండి ఎంతో వినయంగా అంటూ నీరజ అందిస్తున్న ప్లేటు అందుకున్నాడు అరే తాతయ్య ఇది హోటల్ సరుకు కాదుగా నీరు తల్లి ఈ టిఫిన్ చేయటం ఎప్పుడు నేర్చుకున్నావమ్మా నీకు తెలీదు ఇన్నాళ్ళ నుంచి వంటలో నీరుకి గురువు తాతయ్యే భుజంగం రావటంతో మురడి ఆశ్చర్యంగా మొహం పెట్టాడు భుజంగరావు అనటంతో నిజమే మనం అపర నలభీములం కొడుకు కోడలు అలా హఠాత్తుగా యాక్సిడెంట్లో పోవటం తర్వాత నేను రిటైర్ అయ్యి ఈ చిన్న కోనని పెంచి పెద్ద చేస్తూ ఇంట్లో ఉండిపోవలసి రావటం లేక అస్తమానం ఇంట్లో ఉంటే బోర్ కొట్టి అప్పుడు చేసిన ప్రయోగాలే ఈ వంటలు పిండి వంటలు అని అలా అలా అలవాటైన హాబీలై కూర్చున్నాయి ఇల్లు నీట్గా అలంకరించుకోవటం కొత్త కొత్త రకాల టిఫిన్లు చేసి క్లబ్ ఫ్రెండ్స్ పిలిచి కాసేపు ఇలా సరదాగా తింటూ కాలక్షేపంగా కబురు చెప్పుకుంటూ సరదాగా రోజులు దొరిలించేయటం ఇది నా చరిత్ర మురళీబాబు ఇప్పుడు చెప్పు నా హాబీలు ఎలా ఉన్నాయి అలా అన్నప్పుడు ఆయన కళ్ళల్లో కదిలిని నీటి పొరని గుర్తించింది మురళి చాలా గమ్మత్తుగా ఉన్నాయి అన్నాడు నేను చెప్పనా ఒకవైపు ఒంటరితనం పారిపోవటం ఆ గాయం మానకుండానే కొడుకుని కోడల్ని మృత్యువు పొట్టన పెట్టుకోవడం ఇంకా బిగిలిన నీరుని కనురెప్పలో కనురెప్పల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశాడు ఈ తాతయ్య క్లబ్కు వచ్చిన అంతగంట కూడా ఆడమ ఆడమర్చి కూర్చునేవాడి ఆడమర్చి కూర్చునేవాడు కాదు నీరు ఏవైపోతుందో అని భయమే ఆడవాళ్ళ పెంపకంలో పెరగని పిల్లలు ఏ అవలక్షణమైనా ఈ పొస్తుందేమోనని భయం అందుకే ఒక విధంగా సగం ఆడతనం తెచ్చిపెట్టుకున్నాడు ఈ చలపతి నేను చెప్పేది అబద్ధమా తాతయ్య చెప్పు భుజంగరావు టిఫిన్ తింటూనే అన్నాడు తాతయ్య జవాబేం చెప్పలేదు కానీ పది సంవత్సరాలుగా తను పట్ట కష్టం నెమరి వేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ఆయన ముఖం పెద్ద గళ్లలుంగి గోధుమ రగ్గు సిల్లుకులు భుజం మీద టర్కీ టవలు తెల్లగా నిరిసినతన్ల అరవై పై పట్ట అంత వయసున్నట్లు కనిపించకుండా సరదాగా కబుర్లు చెప్తూ ఉంటాడు అనుకున్నాడు మురళి తన తాతయ్య జీవితమే ఓ పెద్ద ట్రాజరీ అనుకున్నాడు ఇన్నాళ్ళుగా కానీ చలపతిరావు గారిని చూస్తే అంతకంటే మరీ జాలి వేస్తోంది మురళి బాబు మరో విషయం చెప్పనా ఈ తాతయ్య ఇలా టిఫిన్లు చేసి ఫ్రెండ్స్ని పిలుస్తూ తెగ మేపేసేవాడు వాళ్ళింకా ఇదే సాకుగా వచ్చి అదే పనిగా తింటూ చలపతిరావు గారు మీ వంటలు అద్భుతంగా ఉన్నాయి అమృతం పోసి వండారా మా భార్యలు యాభై ఏళ్ళ బట్టి వంటగదుల్లో కూరుకుపోయిన ఉప్మా చేయటం కూడా చేతకాదు మీరు చేసిన టిఫిన్ ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనే ఉంది నిజం చెప్పమంటారా ఆదివారం తిరిగి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడలేక చూస్తున్నాం చిన్న రిక్వెస్ట్ ఆదివారం టీ వారానికి ఒక్కసారి కాక రెండుసార్లు ఇలా అరేంజ్ చేయకూడదు అని ఒప్పేసారా తిండిపోతురా ఇళ్ళు అదంతా నిజమని నమ్మిన ఈ తాతయ్య ఓ అలాగే అనేసి డబ్బుకి శ్రమకి లెక్క చేయకుండా ఏర్పాట్లు చేస్తూనే ఉండేవారు నిజం చెప్పాలంటే నా కొళ్ళు మండిపోయేదప్పుడు ఇలా ఎన్ని సంవత్సరాలు ఇంట్లో తిన్నా కానీ ఓ పండక్కి కానీ పార్టీలంటూ కానీ ఈ తాత గాని ఈ మనవరాల్ని కానీ ఒక్కసారన్నా వాడింటికి పిరిచిన పాపాన పోలేదు అందుకే నీరు పెద్దదైన తర్వాత అసలు సంగతి అర్థం చేసుకుని వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసింది ఈ తాతయ్య కంటే నీరుకి నీరునే తెలివైంది ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడు క్షణంలో పట్టి పసిగట్టేస్తుంది వాళ్ళ ముఖాలు చూసి మనసులు చదివేస్తుంది ఏం తాతయ్య నేను చెప్పింది నిజమా కాదా భుజంగరావు మాటలాపి ఊపిరి పీల్చుకున్నాడు మురళి ఇదంతా వింటూనే టిఫిన్ తింటూ నిజంగానే అన్నట్టు చూశాడు మురళి నిజ నీరజ ముఖం మరో వైపు తిప్పుకుంది ఇలా కబుర్లతో టిఫిన్ టీ అయింది ఇంకా చదరంగం పరిచారు ఒక్క గేమ్ ఆడేసరికి చాలా టైం అయిపోయింది నీరజ తాతగారు మురళి ఆట ఆడుతుంటే ప్రక్కనే కూర్చుని చూస్తోంది మురళి చేతి వాచి చూసుకుని అరే ఎనిమిదిన్నర చాలా టైం అయింది అనుకుంటూ ఆట ఆపేసి లేచాడు కొంచెంగా వచ్చు అంటూ నా ఆట కట్టించేశావు కదా మురళి అయితే నువ్వు తరచుగా ఇక్కడికి రాక తప్పదు మనం ఈ చదరంగం పరువకా తప్పదు మరిచారు నీరు కూడా బాగానే ఆడుతుంది అప్పుడప్పుడు వస్తూ ఉండు అంటూ వాకిట్లో వరకు వచ్చారు చలపతిరావు గారు ఏది మీ తాతయ్య అడ్రస్ పుస్తకం రాయవలసిన అవసరం చాలా రోజులకు కలిగిందంటూ అడ్రస్ తీసుకున్నాడు మీరజ్ గేటు వరకు వచ్చి నమస్తే అంది గుడ్ నైట్ అంటూ మురళి స్కూటర్ స్టార్ట్ చేశాడు నేరజ్ లోపలికి వెళ్ళిపోయింది మురళి ఇంటివైపు వస్తున్నాడు చల్లటి గాలి వీస్తోంది మురళి మనస్సు అలా అలా ఏ ఏవో లోకాల్లోకి తేలిపోతోంది ఇల్లు దగ్గరవుతోంది ఏవేవో మధురమైన ఊహలు చెలరేగుతున్నాయి ఈరోజు ఇలా ఉంది తనని తనే ప్రశ్నించుకున్నాడు జవాబు రాలేదు రామయ్య గారు పల్లెలో యశోదకి పచ్చం పెట్టి నాలుగు రోజుల తర్వాత కొడుకు దగ్గరికి వచ్చారు తాతగారు రాగానే గారితోనూ ఆయన మనవరాలు నీరచుతోనూ ఎలా పరిచయమైంది చెప్పేశాడు మురళి అంతా విన్న రామయ్య గారు మురళి ముఖంలోకి తదేకంగా చూస్తూ కూర్చుని అన్నారు గంభీరంగా తాతయ్య ఆయన మీకు ఉత్తరం రాస్తానని అడ్రస్ తీసుకున్నారు రాశాడా ఏమని రాశాడు అబ్బా ఏంటా జవాబులు అన్నింటికూను విసుగ్గా ముఖం పెట్టాడు మురళి లేదంటే గంతులేమన్నావా నీకు మళ్ళీ ఏంటి నేను గంతులేస్తున్నానా నువ్వు కాదురా నీ మనస్సు నా మనస్సా అబ్బబ్బా ఈ పెద్దవాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం ఉండదు అనుకుంటూ చికాక్గా అక్కడించి వెళ్ళిపోయాడు మురళి అసలు మురళి ఉద్దేశం తాతగారిని తన వెంట ఈ రోజే నీరజ వాళ్ళింటికి తీసుకెళ్లారని కానీ అందుకు ఏ కాస్త కూడా అవకాశం ఇవ్వకుండా తాతగారు ఏదేదో అంటూనే చికాకేసేసింది అందుకే లేచి గదిలోకి వచ్చేశాడు మరో గంట వరకు ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళలేదు కానీ వాకిట్లో ట్యాక్సీ ఆగిన శబ్దానికి అనురాధ ఎవరబ్బా అని తొంగి చూసింది మురళి బయటికి వచ్చాడు గారు నీరజ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ లోపలికి వస్తుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు మురళి దశరథ రామయ్య గారు గబగబా ఎదురు వెళ్లారు మిత్రులిద్దరూ గట్టిగా కౌగులించుకున్నారు నీరజ సిగ్గుపడిపోతూ నిలుచుంది చలపతిరావు గారి భుజం మీద నుంచి నీరజని రెండు క్షణాలు నిశితంగా పరీక్షించి ఏమ్మా నేనెవరో తెలుసునా రండి లోపలికి అంటుండగానే నీరజ నమస్కారం అంది ఆ నమస్కారం రారా చలపతి ఎన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నాం అంటూ లోపలికి తీసుకొచ్చారు అను మరో కుర్చీ తీసుకురా మురళి చప్పున గదిలోకి వెళ్ళి షర్టు వేసుకుని తల దువ్వుకుంటానికి అద్దంలోకి చూసుకున్నాడు ముఖాన్ని ముఖం అంతా జిడ్డుగా కనిపిస్తే టవల్తో ఓసారి గట్టిగా త తుడుచుకుని తాతయ్య నన్ను పిలవడే పిలవకపోయినా అక్కడికి వెళితే వాళ్ళు ఏమైనా అనుకుంటే ఏమనుకోరు కొత్త వాళ్ళు కారు కదా ఇంట్లో ఉండే ఇంతసేపు బయటికి రాలేదు అనుకోడు అనుకోదు నీరజ తాతయ్యకి నేను వీళ్ళ పరిచయం చేద్దామనుకుంటే తాతయ్య నాకు పరిచయం చేస్తాలా ఉంది అని ఆలోచిస్తున్నాడు చలపతిరావు గారి ప్రక్కన అనురాధ కూర్చుంది దశరథ రామయ్య గారు నీరజని తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోమని ఏం చదువుతున్నావమ్మా అని అడిగారు ఏయ్ దశరథ్ అన్ని విషయాలు ఉత్తరంలో చూశానుగా అయినా మళ్ళీ అడుగుతున్నావా చలపతిరావు చిరుకోపంతో అన్నాడు దశరథ రామయ్య నవ్వి మాట్లాడితే కూడా అలుగు అలిగి అదిరిపోతుందా అని మనవరాలు వైపు చూసి అని రే అను వీడని పరిచయం చేయటం మర్చిపోయానమ్మా ఈ చలపతి నా బాలి స్నేహితుడు కొన్నాళ్ళు బస్తీలో కలిసి చదువుకున్నాం కూడా ఈ అమ్మాయి వీడి మనవరాలు నేరజ పిఏ అయిపోయిందట అన్నట్లు మురళిని పిలు పిలువమ్మ మీ అమ్మను కూడా ఇలా రమ్మను అన్నారు అలానే అనురాధని వాళ్ళిద్దరికీ పరిచయం చేసి మురళి ఏం చేస్తున్నావురా బిక్కరగా కేక పెట్టారు నీరజ అనురాధ ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు ఏం మాట్లాడాలో ఏమని మాట్లాడాలో తెలియక అన్నపూర్ణమ్మ కూతురిని పిలిచి మంచినీళ్ళు కావాలేమో మరి తను కట్టుకున్న చీరవైపు ఒకసారి చూసుకుని పర్వాలేదులే అనుకుని అద్దంలో చూసుకుని చెదిరిన కుంకుమ సరిచేసుకోపోయి అంతలోనే మనసు మార్చుకుని ముఖం కనుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్ళింది దశరథ రామయ్య గారు చలపతిరావు గారు కబుర్లో పడిపోయారు మురళి వచ్చి చలపతిరావు గారికి నమస్కరించి కూర్చున్నాడు మురళి కుసిరి ప్రశ్నలు వేసి మళ్లీ కబుర్లో పడ్డారు స్నేహితురిద్దరు అనురాధ నీరజ ఉండి ఉండి ఒక్కో మాట మాట్లాడి మళ్లీ ఏం మాట్లాడారో తెలియక ఆగిపోతున్నారు మురళి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు నీరజ అనుతో మాట్లాడుతూనే ఉన్నా మురళిని గమనిస్తూనే ఉంది అన్నపూర్ణమ్మ టిఫిన్ కాఫీ పంపింది అనురాధ చేత పకోడీ ప్లేట్ అందుకుంటూ చలపతిరావు గారు అరే దశరథ్ మా నీరు తల్లి వంటలు పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది టెస్ట్ చేయమంటే చేయాలనుకుంటే ఆదివారం నీ మనవణ్ణి మనవరాల్ని తీసుకుంట్రా మా ఇంటికి అంటూ ఆహ్వానించారు చలపతిరావు గారు ఏమ్మా నీరజా వీడు చెప్పేదంతా నిజమేనా నమ్మమంటావా నీరజ చిరునవ్వు నవ్వింది ఆయన అనురాధ వైపు తిరిగి చూసావా అను నేను నీకెన్నిసార్లు చెప్పాను ఆడపిల్లకి చదువు అల్లికలు కుట్లతో పాటు వంటలు పిండి వంటలు కూడా తెలియటం ముఖ్యమని నువ్వు విన్నావా ఈ నేరజకి అవన్నీ వచ్చంట మరి నువ్వెప్పుడు నేర్చుకోవటం మొదలెడతావు రేపటి నుంచే మొదలు పెడతాను తాతయ్య అంటుంటే చలపతి గారు నేరజా నవ్వారు మురళికి చెల్లెల మీద కోపం వచ్చింది కానీ మింగేసి కూర్చున్నాడు అన్నపూర్ణమ్మ కూడా వచ్చి వాళ్ళని పలకరించింది ఇలా ఎన్నో గంట గంటపైనే కూర్చుని గారు లేస్తూ ఆదివారం తప్పక రావాలని మరోసారి చెప్పి వెళ్ళిపోయాడు అన్నపూర్ణమకి నేర జాతి నెమ్మదిగా మర్యాదగా మాట్లాడటం కట్టు బొట్టు అన్నీ నచ్చాయి నేరచికి తల్లిదండ్రులు లేకున్నా తాతగారి పెంపకంలో ఇంత అణకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లని గురించి ఎన్నోసార్లు చెప్పింది అందం ఐశ్వర్యం అణకువా ఒకే చోట కలిసి ఉండటం చాలా అరుదండి అంది నారాయణరావు భార్య చెప్పేదంతా ఓపికగా విని ఏంటి ఆ పిల్ల మీద పడింది నీ కన్ను ఇంకా ఇంకా ఉన్నట్లున్నాయిలా ఉంది కొంపతీసి కోడలు చేసుకోవాలనుకుంటున్నావా హాస్యంగా అన్నాడాయన అన్నపూర్ణమ్మ జవాబు చెప్పలేదు మురళి అసలు నీరజా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమీ తోచలేదు ఏం చేయాలి ఎక్కడికి వెయ్యాలి వెళ్ళాలి అనుకుంటూ స్కూటర్ తీసుకుని బయలుదేరాడు అయితే అలవాటుగా తన గుర్రం స్కూటర్ తన గుర్రం నీరజా వాళ్ళ ఇంటివైపుకి దౌడు తీస్తుందేమో అని తనను తను హచ్చరించుకుంటూ ఆ రోడ్డు కాక స్కూటర్ని మరోవైపుకి తిప్పాడు బలవంతంగా మనసును కూడా అదుపులోకి తెచ్చుకుంటూ మురళి సాయంకాలాలు క్రమం తప్పకుండా నేరజ ఇంటికి వెళ్ళి ఒక గంట రెండు గంటలు నేరజుతో కబుర్లు చెప్పి వస్తున్నాడు ఈరోజు కబుర్లో టైం తెలియలేదు గోడకున్న గడిగారం టంగ్ అని ఎనిమిది గంటలు కొట్టడం విని ఉరిక్కిపడి లేచి నేరజ గుడ్ నైట్ చెప్పి ఇంటికి వచ్చేస్తూ అసలు వాళ్ళు మూడు గంటలకు నేనేం మాట్లాడానో నేరజుతో అని తనను తాను ప్రశ్నించుకుని వచ్చే నవ్వున ఆపుకుంటూ నేరజుతో కబుర్లోకి దిగితే గంటలు క్షణాల్లా గడిచిపోతాయి ఇది మాత్రం నిజం అనుకుంటూ ఇల్లు రావడంతో స్కూటర్ దిగాడు ఇంటి వాకిట్లో ట్యాక్సీ ఉంది లోపల నుంచి బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి మురళి అక్కడే ఆగిపోయాడు ఏమిటి అనుకుంటూ దశరథ రామయ్య గారు ఈజీ చైర్లో పడుకుని ఇంటి పైకప్పు వైపు తదేకంగా చూస్తున్నారు నారాయణరావు అన్నపూర్ణమ్మ శిలా విగ్రహాల నిలిచి ఉన్నారు గిరిధర్ కొత్త పంచా సిల్కు వేసుకుని కుర్చీలో కూర్చుని ఉన్నాడు అనురాధ లోపలెక్కడంతో జాడలేదు ఇందిర అలవాటుకు విరుద్ధంగా ఈరోజు చీర కట్టుకుని పవిట కొంగు భుజం నిండా తిప్పికప్పుకుని తాతగారిని మింగేసేలా చూస్తోంది రాజేశ్వరమ్మ ఆవేశపడిపోతూ పిన తండ్రితో పడుతోంది ఆవిడ గొంతు కంచుకంటలా మోగుతోంది చిన్నాన్న నీకు తమ్ముడు పిల్లలంటే ఎంత ప్రేమ అయినా నాకు ఇది ద్రోహం చేస్తావా నా కొడుకు నాకు కాకుండా చేస్తావా దొంగచాటుగా అనూని గిరిధర్ని సినిమా కంటూ తీసుకెళ్లి గుళ్ళో పెళ్లి చేయించుకొచ్చేస్తావా తల్లి బ్రతికుండగా తొలిబెట్ట పెళ్ళి నా చేతుల మీద జరపకుండా దిక్కులేని వాళ్ళ ఇలా పెళ్లి చేయడం నీకు ధర్మంగా తోచిందా నీకెంత మురళి అనురాధ అంటే ప్రేమ ఎక్కువ ఉన్నా నన్నా ద్రోహం చేసేది చెప్పు ఎందుకు ఇలా చేసావు మా ఇద్దరికి కావలసిన వాడివైనా తమ్ముడి పిల్లలంటే నీకెందుకు అంత పక్షపాతం చెప్పు నీ బుద్ధి నేనెరుగునా నువ్వే మంచివాడివైతే అను నా కోడలు చేసేవాడివి ఈ ఇందరితో మురళిని చేసుకోమని ఎందుకు చెప్పవు అనూకిలాగానే ఈ ఇందరి బెడలోను మురళి చేత మంగళసూత్రం కట్టించలేకపోయావే చెప్పు చిన్నాన్న నిజం చెప్పు జవాబు చెప్పు రాజేశ్వరమ్మ పినతండ్రిని నిలదీస్తోంది దశరథ రామయ్య గారు మాట్లాడకుండా అలాగే కూర్చున్నారు అన్నపూర్ణమ్మ మెల్లగా వచ్చి ఆడపడిచిన కుర్చీలో కూర్చోమని మంచినడితరాగమని ప్రతిమలాడుతోంది రాజేశ్వరమ్మ రాజేశ్వరమ్మదేం వినిపించుకోకుండా పెనతండ్రిని నారాయణరావుని దుమ్ము దులిపేస్తోంది అయినా మిమ్మల్ని నేను లాభం నా కొడుకులోని మెతకతనం కనిపెట్టే మీరిలా చేశారు మా బంగారం మంచితే నీ ఆటలు సాగేవా మురళిని చూసైనా వీడికి బుద్ధి ఉందా చదవటానికి పెద్ద చదువులే చదివాడు ఉద్యోగము చేస్తున్నాడు కానీ ఏం లాభం తల్లిదండ్రుల గౌరవాన్ని తగ్గించలేని కొడుకు ఓ కొడుకేనా అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ కానివు నాకు నాకింతకంటే అన్యాయం ఇంకేం చేస్తావు నిన్ను ఈ నారాయణని స్వంత వాళ్ళకంటే ఎక్కువగా అభిమానించినందుకు నాకు శాస్తి బాగా చేశారు అంతా నేనే చేశాను నా కొడుక్కి కోడలికి ఏం తెలియదని కూడా వాళ్ళని వెనక్కి వేసుకుని వస్తున్నావు ఒరే గిరి నువ్వు నా కొడుకువే అయితే ఇలా దొంగపెట్టికి ఒప్పుకునేవాడివి కావురా నాన్నారు ఇవాళ ఊళ్ళో లేరు రేపు వచ్చి నేను నిలదీస్తే ఏమని చెప్పను ఎలా చెప్పను పోనీరా నాకిద్దరే ఆడపిల్లలని అనుకుంటాను ఈ వేళతో నాకు ఇంటితో రుణం తీరిపోయింది పద ఇందిరా వాళ్ళ పని వాడు పూర్తి చేసుకున్నారు నాకు జవాబు ఎందుకు ఇస్తారు అంటూ వచ్చే దుఃఖాన్ని దిగమింగేస్తూ కూతురు భుజాన్ని ఆసరా చేసుకుని వెనక్కి తిరిగింది అక్కయ్యా అక్కయ్యా అంటూ నారాయణరావు వదిలిగారు అంటూ అన్నపూర్ణమ్మ ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదు రాజేశ్వరమ్మ గిరి చటుకులు లేచి తల్లి దగ్గరికి వచ్చాడు అమ్మా నేను చెప్పేది కాస్త వినమ్మా అంటుంటే రాజేశ్వరమ్మ చీ నన్నంకా అమ్మ అని పిలవకు గయ్యం కాదమ్మా కాదమ్మా తీరాలి రాజేశ్వరమ్మకి ఆవేశం పొంగుకొస్తోంది అయినా అదేం పట్టించుకోని గిరిధర్ అమ్మా నేను చెప్పింది తీరాలి అని ఆమె రెండు చేతులు గట్టిగా పట్టుకుని ముందు నన్ను క్షమించారనమ్మా నాకన్నీ తెలుసు తెలిసి ఇలా ఎందుకు చేశావో చెప్పం చెప్పనా తాతయ్య నేను చెప్పబోయేది మా అమ్మే కాదు నువ్వు వినాలి ఏ వింటున్నావు కదా నేను ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా ఆగిపోయాడు గిరిధర్ ఎవరూ ఏమి మాట్లాడలేదు రాజేశ్వరమ్మ కొడుకు చేతిలోని తన చేతులు విడిపించుకోవాలని చూస్తోంది కానీ గిరిధర్ వదలకుండా అమ్మా చెప్తున్నాను తాతయ్య సరిగ్గా విను ఎందుకంటే తాతయ్య ఎత్తుకి పై ఎత్తు వేయటానికి వ్యంగ్యంగా అన్నాడు ఎత్తుకి పైయెత్తా అదేమిటి అందరూ అయోమయంగా చూశారు దశరథ రామయ్య గారు ఎడంచేత్తో ముఖం కప్పుకుని ఓరకంటితో వైపు చూస్తున్నారు ఆ ప్రక్క గదిలోని ప్రాణం అంతా గుప్పెట్లో పెట్టుకుని నక్కి నిలుచున్నాను రాదు చెవులు ద్వారపెట్టి గిరిధర్ చెప్పబోయేది వింటోంది అమ్మా తాతయ్య ఆ ఆటకట్టు చేశాను అనురాధ మెడలో మంగళసూత్రం కట్టాను నిజమే కానీ మురళి మన ఇందరిని పెళ్లి చేసుకుంటేనే అను మన ఇంటికి కాపురానికి వస్తుంది లేకుంటే తాతయ్య వింటున్నారా నేను చెప్పేది నేను శ్రీశ్రీ రామయ్య గారి మనవడిని నా రక్తంలో నీ రక్తం ఉంటుందని నీకు తెలుసుగా అత్తయ్య మామయ్య క్షమించండి ఇంకా వెళ్ళిపోతాము అంటుంటే అన్నపూర్ణమ్మ వణికిపోయింది నారాయణరావు గిరి గిరిధర్ అంటూ ఏదో చెప్పబోయాడు కానీ గిరిధర్ వినిపించుకోకుండా మావయ్య టిట్ ఫర్ ట్యాట్ దెబ్బకి దెబ్బ మా యువతరం పోకడే ఇంత మరేం మాట్లాడినా ప్రయోజనం శూన్యం అను వెడుతున్నాను గుడ్ నైట్ అని బిగ్గరగా చెప్పి అయ్యో మళ్ళీ ఇదో నాటకం ఏమిట్రా గిరి గిరి అంటున్న తల్లిని బలవంతంగా చేపట్టుకుని తీసుకెళ్తూ ఇందిరా కమాన్ అంటూ ట్యాక్సీ ఎక్కేసి డోర్ గట్టిగా వేసేశాడు ట్యాక్సీ కదిరి వెళ్ళిపోయింది మురళి షాక్ వాళ్ళ నిలబడిపోయాడు ఏమిటిదంతా నిజంగా జరుగుతోందా అనుకుని మెల్లగా తేరుకునేసరికి ఆవేశం ముంచుకొచ్చింది అప్పటికి ట్యాక్సీ వెళ్ళిపోయింది ఒక కంగలో లోపలికి వచ్చేసి తాతయ్య ఏమిటిదంతా బిగ్గరగా అరిచాడు రామయ్య మరీ గట్టిగా మూసుకు మూసుకుంటుంటే రామయ్య ముఖాన్ని మరీ గట్టిగా మూసుకుంటుంటే మురళికి మరీ మండిపోయింది తాతయ్య ఏమిటిది ఎలా జరిగింది ఇలా అంటూ ముంచుకొస్తున్న కొడుకుని చూసి నారాయణరావు కంగారు పడిపోతూ మురళి నువ్వు ఇప్పుడేం మాట్లాడొద్దు అన్నాడు గట్టిగా నాన్నారు ఏ మాట్ నేను మాట్లాడి తీరుతాను అసలు ఈ పెళ్లి ఇలా రహస్యంగా ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు అది అది చెప్పాలి నాకు చెప్పి తీరాలి ఇంతకు మించిన అవమానం మరెక్కడైనా ఉంటుందా చెప్పండి మురళి నీ గదిలోకి వెళ్ళిపో మాట్లాడద్దు నేను శాసిస్తున్నాను నారాయణరావు పిక్కరగా అరిచాడు నాన్నారు నేను ఇలాంటి పని సహించలేను మురళి నాన్నారు చెప్పేది కాస్త వినరా నాయన నువ్వు ఆవేశపడుకురా తండ్రి అన్నపూర్ణమ్మ జాలిగా చూస్తూ అంది అసలు వాళ్ళు మాట్లాడేదేమి విరిపించుకోకుండా తాతగారి దగ్గరికి వచ్చేశాడు తాతయ్య నాకు అలాంటి దొంగ నాటకాలంటే ఇష్టం ఉండవని కదా మరెందుకు చేశావి పని చెప్పు నా ప్రశ్నకు సూటిగా జవాబు చెప్పు ఇంద్రుడి బలవంతంగా నా మెడ కట్ కట్టడానికి గిరిధరితో కలిసి వేసిన ఎత్తు కదు చెప్పు ఈ ఎత్తు వేయమని గిరి నీకు సలహా ఇచ్చాడా నాకు జవాబు కావాలి తాతయ్య చెప్పి తీరాలి గిరికి అత్తయ్యకి చెప్పని చెప్పకుండా తప్పించుకున్నావు కదూ నేను వదలను చెప్పు మురళి తాతగారిని కుదిపి అడుగుతున్నాడు దశరథరామయ్య గారి ముఖం మీద చేతులు తీసేసి మనవడి ముఖంలోని ఆవేశాన్ని తదేకంగా చూస్తున్నారే కానీ పెదవి కదపలేదు నారాయణరావు వెర్రి కోపంతో కొడుకుని కొట్టబోయేందుకు చెయ్యి ఎత్తాడు అన్నపూర్ణమ్మ అనురాధ పరుగున వచ్చారు కానీ అప్పటికే దశరథరామయ్య గారు చటు చటుక్కును లేచి కొడుకు చెయ్యి పట్టుకుని ఆపి నారాయణ నువ్వు ఇలా ఆవేశపడితే ఎలా రా అంటున్న ఆయన గొంతు ఎంతో సౌమ్యంగా ధ్వనించింది ముఖం మరీ ఎర్రబడిపోయింది ఆవేశం ఇంకా పొంగుకొచ్చేసింది తాతయ్య చెప్తావా లేదా మరీ రెట్టించాడు మురళి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవురా ఇంతే నేను చెప్పేది ఏమిటి అంటున్న మురళిని తల్లి చేయి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది ఎంతసేపటికోగానే మురళికి ఆవేశం తగ్గలేదు ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక్కరూ భోజనం చేయలేదు నారాయణరావుకి పినతండ్రి ఇలా అనురాధని పెళ్లి చేయటం ఒకవైపు సంతోషంగా ఉంది మరో వైపు భయంగానూ ఉంది అను జీవితం ఎలా మారుతుందో మురళి ప్రపంచం తలకిందులైనా ఇంద్రుడిని పెళ్లి చేసుకోడని తెలుసు పెళ్లి జరిగిందనే సంతోషం ఆవగించేతన లేకుండా గిరిధరలా మడతపేచీలోకి దిగినందుకు మరీ భయంగా ఉంది నారాయణరావుకి ఇదే ఆలోచిస్తూ అర్ధరాత్రి దాటిన ఆఫీస్ రూమ్లోనే తల గట్టిగా పట్టుకుని కూర్చుండిపోయాడు ఇంకా అన్నపూర్ణమకి ఆలోచించే శక్తి లేని దానిలా పడుకుంది ఒక్క గ్లాసు ఒకగాను ఒక కూతురు ఒక కొడుకు వాళ్ళ పెళ్లిళ్ళు కడలు పండుగగా చేసుకుని చూసుకోవాలని ఎన్నాళ్ళుగానో కలలు కంటూ ఉంది ఆ మాతృ హృదయం ఇలా హఠాత్తుగా కూతురు పెళ్లి అయిపోయిందనే వార్త ఆవిడికి సంతోషంతో పాటు బాధను కలిగిస్తోంది మురళి బయట నుంచి వచ్చిన బ వచ్చిన బట్టలన్న మార్చుకోకుండా టేబుల్ మీద తలపెట్టుకుని రాయిలా కూర్చుండిపోయాడు అనురాధ ఆ గదిలోనే తన మంచం మీద చివరగా కూర్చుని భయంతో బిగుసుకుపోయింది తర్వాత ఆ భయం క్రమంగా దుఃఖంగా మారి వెక్కిళ్లతో ప్రవాహంలా బయటికి పొంగుకొచ్చింది మురళికి ఆ వెక్కిళ్లు వినిపిస్తున్నా చాలాసేపు ఎత్తలేదు అను ఏడుపు మరీ ఎక్కువైంది మురళి ముఖాన్ని గట్టిగా తుడుచుకుని వెనక్కి తిరిగి చూశాడు అనురాధ డ్రెస్సింగ్ టేబుల్కి తల అంచి కూర్చుంది కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి మెడలో ఉన్న పసుపు తాడికి కట్టి ఉన్న మంగళసూత్రాలు అటు ఇటు ఊగుతున్నాయి కట్టుకుని ఉన్న కొత్త చీర నలిగిపోయి ఉంది మురళి చెల్లెల్ని అలా చూసి లేచి దగ్గరగా వచ్చాడు అను అన్నాడు ఎంతో ప్రేమగా అన్నయ్య అమాంతంగా కౌగులించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది అను ఇవాడని జీవితంలో ఎంత శుభదినం మరిలా ఏడుస్తారా ఎవరైనా తప్పమ్మ ఏడవకు కళ్ళు తుడుచుకో అనూకి ఏడుపు మరీ ఎక్కువైంది మురళి దగ్గరగా కూర్చుని చెల్లెల్ని ఓదారుస్తూ సారీ చెల్లాయ్ నా ప్రవర్తన నాకే సిగ్గుగా ఉంది అనురాధ ఏడుపు ఆపుకుంటూ అన్నయ్య తాతేని ఏమీ అనబోకు తప్పంతా నాదే అవును నాదే నా మూలంగానే ఇంట్లో శాంతి కరువైంది నీకు అమ్మకి నాన్నగారికి తాతయ్యకి అందరికీ బాధ కలిగింది నేను నేను పాపిస్తే దాన్ని అను ఇంకా అవన్నీ మనసులో పెట్టుకోకు నీకోసం ఏమైనా చేయగలను కానీ అంటూ ఆగిపోయి ఇన్నాళ్ళు నా మనసు నా దగ్గరే ఉంది అప్పుడైతే నా సుఖం సంగతి వదిలి ఇందిర మెడలో మంగళసూత్రం కట్టి ఉండేవాడిని కానీ నా మనసు నా దగ్గర లేదిప్పుడు సమయం మించిపోయింది ఒకరిచ్చిన దాన్ని ఎలా తీసుకోను తనలో తను ఆవేద ఆవేదన పడిపోతూ చెల్లెల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు అనురాధ మెల్లగా అన్నయ్య బావ ఎలా పేచి పెడతాడని ముందు తెలిస్తే అసలు పెళ్లికి ఒప్పుకునేదాని కాదన్నయ్య నా మాట నమ్ముతావా అంది పిచ్చిదాన ప్రేమగా వీపు మీద చేయి వేసి నిగురుతూ ఆమె ప్రక్కన కూర్చుని కుడి చేతిని తమ చేతిలోకి తీసుకుని అరచేతిని పరీక్షిస్తుంటే అనురాధ చేతికి ఉన్న ఎర్ర రాళ్ల ప్రధానపు ఉంగరం మెరుస్తూ కనిపించింది చెల్లెని చేతిని ఆ క్రొత్త ఉంగరాన్ని చూస్తూ ఉండిపోయాడు మురళి అనురాధ కన్నీళ్లు గట్టిగా తుడిచేసుకుని అన్నయ్య నీకు ఇష్టం లేని పెళ్ళి అసలు చేసుకోనే వద్దు నా జీవితం ఏమైపోయినా సరే నువ్వు మాత్రం మళ్ళీ అనురాధ గొంతు పూడుకుపోయింది మురళి ముఖం గంభీరంగా మారిపోయింది అవన్నీ మన చేతిలో లేవమ్మా సరే చాలా పొత్తుపోయింది నిద్రపో అంటూ బట్టలు మార్చుకుని లింగు కట్టుకుని తన మంచం మీద వాలిపోయాడు ఒకటి రెండు మూడు ఇలా గడియారం క్రమం తప్పకుండా గంటలు కొడుతూ తన విద్యుక్త ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంది ఆ గంట అన్నీ వింటూ ఆలోచిస్తూ పడుకున్నాడు మురళి కంటికి నిద్ర రావటం లేదు మనసుకి శాంతి లేదు తెల్లవారింది కళ్ళు తెరవకుండానే మరోవైపుకు ఒత్తికిల్లి పడుకున్న మురళికి ఏదో కాగితం తగిలినట్లయి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అను పడుకున్న మంచం వైపు చూశాడు అనురాధ ఇంకా నిద్రపోతూనే ఉంది మురళి లేచి ఆ కాగితాన్ని విప్పాడు తాతగారి తస్తూరి అని గుర్తించి తెల్లబోతూ ఇదేమిటి అనుకుని గబగబా చదువుకున్నాడిలా మురళికి ఆశీస్సులు అనురాధకి గిరిధరికి రహస్యంగా పెళ్లి చేయడంలో నా ఉద్దేశం ఒకటి నువ్వు అపోహపడినది మరొకటి అయితే అను పెళ్లి ఇలా చేయటం మంచిది కాదని నాకు తెలుసు నీకు ముందు చెప్పాలని అనుకున్నాను అయితే నీకు చెప్తే ఈ పెళ్లి జరగదు అందుకే చెప్పలేదు అను గిరిధరల్ని విడదీయటం మంచిది కాదని రాజేశ్వరికి బుద్ధి చెప్పాలని ఏదేదో అనుకుని గిరిధరతో ఇలా పెళ్లి చేస్తా అని చెప్పాను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడని సంతోషించాను అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని గిరి మరో రకంగా నా మీద దెబ్బతీస్తాడని కలలో కూడా అనుకోలేదు దీనికంతా కారణం నీ మీద ఉండే అతి ప్రేమాభిమానాలే అవన్నీ ఇప్పుడు నీకు అనవసరం మరో తప్పు చేశాను నీరజను నీకు చేసుకుంటావని చలపతికి మాట ఇచ్చేశాను అను గిరి భార్య అయ్యింది కానీ దానివల్ల పడిన పీఠముడిని నువ్వు విప్పాల్సిందే ఈ వ్యవహారంలో నిన్ను ఆజ్ఞాపించలేను నీ మేధస్సు ఉపయోగించి సమయస్ఫూర్తి ఉపయోగించి పరిస్థితిని చక్కదిత్తు నా అవసరం ఉండదనే అనుకుంటున్నాను ఒకవేళ ఉంటే ఓ కాడు ముక్కరాయి రెక్కలు కటుకులు బాలతాను ఇట్లు నీ తాతయ్య ఆ ఉత్తరాన్ని ఒకటి రెండు సార్లు అలా పదిసార్లైనా చదివేశాడు మురళి మురళి లేవలేదురా కాఫీ తాగుదు కానీ త్వరగా ముఖం కడుక్కో అన్నపూర్ణమ కేక పెట్టింది మురళి లేచి తల తువ్వుకుంటూ అత్తల్లోకి చూసుకున్నాడు కళ్ళు ఎర్రబడి ముఖం అంతా అదోలా అయిపోయింది ముఖం కడుక్కుని తల్లి ఇచ్చిన కాఫీ తాగుతూ అమ్మ తాతయ్య ఎప్పుడు వెళ్ళాడో అని అడిగాడు నేను లేచి సరికి వెళ్ళిపోయారు కనీసం కాఫీ అయినా తాగలేదు నాన్నతో చెప్పి వెళ్ళిపోయారట పొడిగా అలాగా అంటూ స్నానం అది పూర్తి చేసుకుంటున్నాడే కానీ మనసు బాధగా ఉంది అభిమానవంతుడైన తాతయ్య మనసు గాయపడింది నేను చాలా చెల్లి తెలివి తక్కువగా త్వరపడ్డాను అసలేం జరిగిందో అర్థం చేసుకోలేదు ఇంకా ఇప్పుడు నేనేం చేయాలి ఇందిరను పెళ్లి చేసుకు తీరాలా చేసుకోలేను కానీ అను జీవితం ఏమైపోతుందో మనసంతా అల్లకలోనైపోతోంది నారాయణరావు మామూలుగా భోజనం చేసి కోర్టుకు వెళ్ళిపోయాడు భార్యతో కానీ కొడుకుతో కానీ మాట్లాడలేదు అనురాధ గదిలో నుంచి బయటికే రాలేదు ఏదో తప్పు చేసిన దానిలాగా యాంత్రికంగా భోజనం చేసి లేచారు అన్నపూర్ణమ్మ అన్నం తిరగడ్డ కూర్చుని ఏదో ఆలోచిస్తోంది ఆఖరికి మురళిని పిలిచి మురళి అత్తయ్య గారింటికి వెళ్ళి వస్తారా నువ్వెక్కడికి వెళ్ళకు అను ఒక్కరితే ఉంటుంది అంది వద్దమ్మా నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు నేను వెళ్ళి గిరిని చేసి తీసుకొస్తానుగా అతను రాడు నీకు తెలియదు అతను నీకన్నా పట్టుదల ఎక్కువ మురళికి నవ్వు రాకున్నా తెచ్చిపెట్టుకుని అమ్మ అను జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలని తల్లిదండ్రులైన మీతో పాటు నేను మాత్రం కోరుకోనా చెప్పమ్మా ఏం చెప్పను ఎవరికి చెప్పను అసలు నా మాట ఎవరు వింటారు మీ తాతయ్యని ఇలా అనూకి దొంగ పెళ్లి చేయమని చెప్పానా మీ నాన్నని మరో సంబంధం వెతకమన్న వెత్తనా నిన్ను ఆ ఇందర పెళ్లి నానా చెప్పరా ఈ ఇంట్లో అన్నీ నా ఇష్టప్రకారమే జరుగుతున్నాయా ఈ ఇంట్లో నేను అంతే నా మాట ఎవరికీ లెక్కలేదు ఉంటే ఇలా మన పరువు బజారును పడుతుందా అమ్మా నన్ను విసిగించకు ఈ బాధలో ఏదేదో అనేస్తాను నీకు బాధ కలుగుతుంది అయినా వాళ్ళ ఇంటికి నేనే వెళ్తాను ఏ అవమానమైనా నేనే భరిస్తాను అమ్మా ఇక మరేం మాట్లాడొద్దు నేనే వెళ్ళి గిరిధరని తీసుకొస్తాను నువ్వు వెళ్ళి భోజనం చెయ్యమ్మా అంటూ బట్టలు మార్చుకుని స్కూటర్ తీసుకుని బయలుదేరుతుంటే పోస్ట్ మ్యాన్ ఓ ఇచ్చి వెళ్ళిపోయాడు కవర్ ఇచ్చి చూశాడు సెలెక్ట్ అయినట్లు త్వరలో ట్రైనింగ్కి వెళ్ళవలసి ఉన్నట్టు ఆర్డర్ అది క్షణం సంతోషంతో ఉప్పొంగింది హృదయం కానీ అంతలోనే చప్పున చప్పగా చల్లబడిపోయినట్లయింది వచ్చి తల్లితో చెప్పాలని ఉన్న ఇది సమయం కాదనిపించింది అందుకే రాజేశ్వరం ఇంటికి పోనిచ్చాడు స్కూటర్ని అక్కడి వాతావరణం ఎలా ఉంటుందో ఎలా ఉన్నా వెళ్ళక తప్పదు గిరిధర్ దురుసుగా మాట్లాడితే మాట్లాడి తీరుతాడు అయినా తను ఆవేశపడకూడదు రాబోయే పరిస్థితుల్ని స్థైర్యంగా ఎదుర్కోవాలని ముందుకే పోనిచ్చాడు స్కూటర్ని ప్రహరి గేటు తీసుకుని లోపలికి వెళ్ళబోతుంటే నౌకర్ కుర్రాడు లోపలికి పరిగెత్తి మురళి వచ్చిన వార్త చెప్పి మళ్ళీ పరుగుని ఎదురొచ్చాడు ఇంట్లో అడిగాడు పెద్దమ్మగారు ఒళ్ళు మేడ మీద పడుకున్నారు పెద్దయ్య గారి ఊరు నుంచి ఇంకా రాలేదు ఇందిరమ్మ స్నేహితులతో ఎక్కడికో బయటికి వెళ్ళారు సునందమ్మకి మీరు వచ్చినట్లు చెప్పాను వస్తున్నాను హాల్లో కూర్చోమని చెప్పారు ఓహో అక్కడే ఆగిపోయాడు మురళి గిరిధర్ ఇంట్లో ఉన్నాడా లేదా అని అడగాలని ఉన్నా అడక్కండా ఊరుకున్నాడు సునంద తప్ప మరెవరూ నాతో మాట్లాడరా అనుకుంటూ కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు సునంద ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుని ముడిలో ముద్దమందారు పువ్వు తురుముకుని నలభై ఏళ్ళ ముత్తైదువుల కాళ్ళకి పసుపు ముఖాన పది పైసలంతా ఉన్న కుంకుమతో అక్కడికొచ్చింది వస్తూనే బావా చేతులు పట్టు ఇది దేవుడి ప్రసాదం తినేసేయి అంటూ చేతిలో పెట్టి ఇంక నీకు ట్రైనింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి మురళి అలా వస్తుందని నా మనసు గట్టిగా చెప్తోంది నేను మనస్ఫూర్తిగా దేవుడిని అదే కోరుకుంటున్నాను అంది అతి మామూలుగా మాట్లాడుతూ మురళి మౌనంగా తన ఆర్డర్ కాగితం సునందకు అందించాడు అది చదివిన సునంద కళ్ళు సంతోషంతో మెరిసిపోయే క్షణం అరే ఇంతసేపు చెప్పమే మర్చిపోయాను కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు ఆత్మీయంగా చెయ్యందిచ్చింది సునంద నువ్వెలా ఇంత మామూలుగా మాట్లాడగలుగుతున్నావు రాత్రి జరిగిన విషయం నీకు తెలుసా అసలు తెలుసు మరి మురళి ఇలాంటప్పుడే మనిషి స్థైర్యం కోల్పోకూడదు అవన్నీ సరే గాని నీ ప్రయాణం ఎప్పుడు ముందు పెళ్ళి తర్వాత ప్రయాణం పెళ్ళ ఎప్పుడు ఎవరితో సునంద అను నా ఆరో ప్రాణం దానికోసం నేనేమైపోయినా బాధపడను అయితే నన్ను ఇలా బలవంతంగా బంధించారనే బాధ నన్ను చిత్రవత చేస్తోంది అయినా కాలం నాది కాదు విధికి తలవంచడానికి నిశ్చయించుకున్నాను ఇప్పటికీ నేను చెప్తున్నాను ఇంద్రుడిని నేను ప్రేమించటం లేదు తను నన్ను కావాలనుకుంటుందేమో కానీ దానికి నా తప్పు లేదు ఆయన ఇందరి బెడలో మంగళ సూత్రం కట్టడానికే నిశ్చయించుకున్నాను కేవలం నా చెల్లెల కోసం మాత్రమే ఈ విషయం గిరిధరికి అత్తయ్యకి చెప్పిపోవాలనే వచ్చాను ఏది అత్తయ్య ఇర్పిలు మురళి ఆవేశంగా అంది సునంద ఏ ఎందుకు ఇంకా మీకందరికీ బాధ కోపంగా అన్నాడు బాధే మురళి నీకు ఇలా వ్యక్తిత్వం లేని వాడిలా అందరూ బలవంతం చేస్తే ఇంద్రని పెళ్ళాటానికి సిద్ధపడ్డావా చిచి వద్దు మురళి ఈ ఇందరి కోసం ఆ నీరజ మనసును క్షోభ పెట్టకు ఇందిర నువ్వు లేకున్నా బ్రతకగలదు కానీ నీరజ నిన్నెంత ప్రేమించిందో అసలు నువ్వు అర్థం చేసుకున్నావా చేసుకునే ఇలాంటి నిర్ణయానికి వచ్చావా మురళి ముందు నన్ను మురళి ముందు నన్ను క్షమించు ఒకరోజు ఇందిరని పెళ్లాడమని అడిగాను కానీ ఈరోజు అదే నోటితో ఒత్తు అని గట్టిగా చెప్తున్నాను మురళి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవద్దు సునంద నే చెప్పేది విను మురళి ఒత్తు ఈ పెళ్లికి ఒప్పుకోవద్దు కారణం ఏమిటివని అడగవద్దు నువ్వు ఇందరిని పెళ్లి చేసుకోవద్దు రాజేశ్వరమ్మ అక్కడికి వచ్చి ఎంతసేపు అయిందో సునంద చూడలేదు మురళి తలెత్తి చూసేసరికి రాజేశ్వరమ్మ అంతా విని కోపంతో మండిపడిపోతూ సునందా అంటూ చాచి చెంప పగిలేలా కొట్టింది కూతురిని మురళి నిర్విన్యుడైపోయాడు మేనత్త చేసిన పనికి అతని ముఖం అప్పటికే ఎర్రబడిపోయింది అత్తయ్యా అన్నాడు ఆవేశంగా ఇంద్ర ఎన్ని చెప్పినా ఆ మాటలు నమ్మలేదే ఇవాళ నా చెవులతో స్వయంగా విన్నానే ఇప్పుడు ఏం చేయాలి నిన్ను ఏం చేస్తే నీకు శిక్ష సరిపోతుంది పళ్ళు కొరుకుతూ మళ్ళీ నా మేనత్త నీ కపాలను పట్టుకుని ఆపి అత్తయ్య సునంద విషయం వదిలే నేను చెప్తున్నాను నేను ఇందిరని పెళ్లి చేసుకోను కోను తెలిసిందా అను విషయం గుర్తు ఉంచుకునే మరీ చెప్తున్నాను తెలిసిందా అనవసరంగా సునందరి కోపగించుకోకు ఈ విషయమే చెప్పిపోదామని వచ్చాను వెళ్ళొస్తా అంటూ గిరిక్కుని వెనక్కి తిరగబోతూ సునంద ముఖంలోకి క్షణం చూశాడు కళ్ళ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నా సంతృప్తిగా మెరిశాయి మురళి ఒక్క అడుగు వేశాడు అంతే ఇందిర ముఖం మార్చుకుని నిలబడి ఉంది అప్పటికే అక్కడ మురళి ఇందిర ఒకరి ముఖాల్లోకి ఒకరు తీక్షణంగా చూసుకున్నారు ఇందిర విసురుగా ముందుకొచ్చి నేనెప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని తేవరించలేదు ప్రేమించానని పాఠాలు చెప్పలేదు నువ్వు ఇష్టపడ్డా నేను చేసుకోవడానికి రెడీగా లేను 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 తెలిసిందా నీలాంటి పాషాణాన్ని చేసుకునే కంటే ఉరిపెట్టుకుని చావటన్నాయం చాలునా మరింకో పదిసారి చెప్పనా అంది గొంతు చిచ్చుకుని రాజేశ్వరమ్మ ఇందిరా అంటున్నా ఇందిర వినిపించుకోవటం లేదు ఇందిర మాటలు ముఖాన్ని ఈడ్చి బాధినట్లు అనిపించింది మురళికి గిందిర చాచి చెంపలు పగల కొట్టాలని అనిపించిన ఆవేశాన్ని ఎంతో నిగ్రహించుకుని చాలా సంతోషమైన మాట చెప్పావు వస్తాను అంటూ చకచకా వాకిట్లోకి వచ్చేసి స్కూటర్ తీసుకుని బయలుదేరాడు రెండు మూడు బైళ్ళు అలా వేగంగా ప్రయాణించిన తర్వాత కానీ మనసు తన అధీనంలోకి రాలేదు ట్రైనింగ్ ఆట స్వచ్ఛ ఆనందం కాస్త కూడా లేకుండా పోయింది అసలు ఇంటి దగ్గర నేను ఏ ఉద్దేశంతో బయలుదేరాను తీరా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను నన్నేదో శక్తి పట్టి ఇలా ఇష్టం వచ్చినట్లు ఆగుతోంది ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది మంచిగా చెట్టక ఏమో సునంద ఎందుకు ఇలా ఈరోజు ఆ ఇందిరం పెళ్లి చేసుకోవద్దని మరీ మరీ చెప్పింది దీని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది కానీ అదేదో చెప్పలేదు చెప్పకుండా తెలుసుకోవటం చాలా కష్టం అవన్నీ సరే ఇంటికి వెళ్ళగానే అమ్మ రేడి అని అడిగితే ఏం చెప్పను ఏం చెప్పి అమ్మని నమ్మించను భగవాన్ ఏమిటి చిత్ర పరిస్థితులు మురళి స్కూటర్ని వెనక్కి తిప్పాడు ఇంత అశాంతిని ఎలా భరించటం ఈ బరువుని భరించలేకపోతున్నాను నీరజ దగ్గరికి వెళ్లాలని మనసు ఆరాటపడుతోంది కానీ వెళ్ళలేక అలా పిచ్చిగా సాయంకాలం వరకు అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నాడు ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది టైం చూశాడు ఐదు గంటలు కాలేదు ఇంకా చలపతిరావు గారు క్లబ్బుకి వెళ్ళిపోయే టైం అయిన తర్వాత నీరజ ఇంటికి పోనిచ్చాడు స్కూటర్ని నీరజ వాకిట్లోనే ఎదురైంది మీ కోసం ఎంతోసేపటి నుంచి ఎదురు చూసి చూసి తాతయ్య ఇప్పుడే క్లబ్కి వెళ్ళారు ఎందుకు నేరుజ మాట్లాడలేదు కానీ తలెత్తి మురళి ముఖంలోకి సూటిగా చూస్తూ మీకు తెలియదా ఎదురు ప్రశ్న వేసింది అయితే నాకు తెలియదు కానీ మీ తాతగారు ఉత్తరం రాశారు అంటూ ఓ కవర్ తెచ్చి అందించి టీ తెస్తా అంటూ లోపలికెళ్ళింది దశరథనామయ్య గారు చలపతిరావు గారు రాసిన ఉత్తరానికి జవాబది త్వరలో లక్నం పెట్టించే ఏర్పాటు చేయమని తను త్వరలోనే వస్తానని అప్పుడు మా నారాయణతోనూ కోడలతోనూ మాట్లాడి తాంబూలాలు తీసుకోవచ్చని వెంటనే పెళ్లి లక్నం చూసి పెళ్లి చేసేయటం ఇది ఆ ఉత్తరంలోని సారాంశం ఆ ఉత్తరం చదివిన తర్వాత మురళికి ముందు కాస్త మనసు కుదుటపడినా అంతలోనే అశాంతితో నిండిపోయింది ఇంత త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేసుకోవడం అంత మంచి పని కాదు ముందు అనురాధని గిరిధర్ తీసుకువెళ్ళే ఏర్పాటు చేయాలి తర్వాత టీ కప్పు అందిస్తూ నీరజ ఏమి ఆలోచించు ఏమేమో ఆలోచిస్తున్నారు నాకు చెప్పకూడదు అంది మురళి నీరజ ముఖంలోకి చూశాడు నీరజ కళ్ళు వాల్చేసి టీ కాస్త కాస్త తాగుతోంది స్త్రీకి సిక్కు సింగారం కాబోలు నీరజ ఈ అమూల్యమైన టైముని తెలివి తక్కువగా వృధా చేసుకుంటే మళ్ళీ దొరకదు తెలుసునా నీకు ఒక్కసారి అమ్మాయి గారు మోగనోము పట్టేస్తే ఎలా నీతో చాలా చాలా విషయాలు చెప్పాలి నేను వినటానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను కానీ మీరే గుర్తించడం లేదు అలాగా ఇలా నా వైపు చూడు అక్కర్లేదు వింటున్నాను చెప్పవచ్చు కుదరదు మహాచక్కగా కుదురుతుంది అంటూ వంగి నీరజ చేయి పట్టుకున్నాడు నీరజ చెయ్యిని లాక్కోటానికి ప్రయత్నించలేదు నీరజ నన్ను పెళ్ళాడటం నీకు ఇష్టమేనా నీరజ తల వంగిపోయింది పెదవులు వడుకుతున్నాయి సన్నగా చెప్పు నీరజ నాతో సూటిగా చెప్పు నిర్భయంగా చెప్పు చెప్పమంటుంటే నా చేతిని ఇంత గట్టిగా పట్టుకుని ఇలా నిరదీసి అడగటం భావ్యమేనా మురళి చటుకులు చేయి విడిచేసి చెప్పు త్వరగా పెట్ త్వర పెట్టాడు నాకు తెలియదు ఇలా అంటుంటే అవతల మన తాతయ్యలు ఇద్దరూ లగ్నాలు పెట్టించేసి ఆ మూడు మూడుగుళ్ళు వేయించేసి ఊరుకుంటారు మరప్పుడు నాకు తెలియదని కూర్చుంటావా అవును అన్నట్లు కళ్ళెగరేసింది నోటితో చెప్పాలి జవాబు చెప్పటం రాదు పెంకగా అంటుంటే మురళి మళ్ళీ వంగి చేతిని గట్టిగా పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు నీరజ కళ్ళల్లో భయం చూస్తుంటే మరీ కొంటె తను ఎక్కువ అవుతోంది ఆ సమయంలో తను అసలు ఏం చేస్తున్నాడో మురళికి తెలియటమే లేదు నీరజని తన ప్రక్కగా కూర్చోపెట్టుకుని భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా నీరజ నాకు నువ్వు కావాలి నిన్ను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోలేను మొదటిసారి చూసిన టైం ఎలాంటిదో కానీ మన ఇద్దరినీ ఇంత దగ్గరగా చేరుస్తుందని అనుకోలేదు సుమా నీరజ అన్నీ సరే పెళ్లి కోసం త్వరపడుతున్నావా మీ తాతగారి చేత ఉత్తరం రాయించావు నాకైనా ముందు చెప్పకుండానే నీరజ చిరుకోపంగా చూస్తూ మీరు త్వరపడుతున్నారా అవును కాదు మురళి ఆ జవాబుకి నవ్వి నేను త్వరపట్టా పడుకున్న మా తాతయ్య ఊరుకోడు పెళ్లి కొడుకును చేసి ఈ సిక్కుల పెళ్లి కూతురుతో సహా ఆ ముత్యాల పల్లికి ఎక్కించే వరకు ఆయనకి శాంతి ఉండదు అప్పటి వరకు ఆయన నిశ్చింతగా నిద్రపోడు ఇలా ఇంకా చెప్పుకుపోతున్న మురళి వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నీరజ ముత్యాల పల్లెకి ఆ మీరు ఎక్కాలా అంది ఆశ్చర్యంగా చూస్తూ వేనే కాదు నన్ను పెళ్ళాడే నువ్వు కూడా చి సిక్కేయదు ముత్యాల పల్లకి ఎక్కటానికి బిరేం చిన్న పైలా చిన్నవాడినైనా కాకుండా తప్పదు నీరజ నీకే కాదు నాకు ఆ పల్లకి ఎక్కాలి అన్న ఆలోచన రాగానే నిజంగా సిగ్గుగానే అనిపిస్తుంది అయితే ఆ పల్లకీకి నాకు పెద్ద బంధం ముడిపడి ఉంది అంటూ తాతగారి విషయం అంతా చెప్పి తన మీద తాతగారి ఆశలు ఎన్ని ఉన్నాయో చెప్పి ముత్యాల పల్లకి ఎక్కక తప్పదని గట్టిగా చెప్పేసరికి నీరజముఖం సిక్కుతో ఎరుపు రంగు పులుముకుంది అలా సిక్కుతో మొగ్గలా ఉన్న నీరజ గడ్డం పట్టుకుని ప్రేమగా పైకెత్తి ఆ పల్లకి ఎంత అందంగా ఉంటుందో నీకు తెలుసా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ నేను చూపిస్తాను వస్తావా ఎప్పుడు ఇప్పుడే ఎలా నా స్కూటర్ మీద తీసుకు వెళ్తాను ఆ పల్లకి చూపించి మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర వదిలేస్తాను వస్తావా అయ్యయ్యో భయం బాబు భయమా ఎందుకు తెలియదు అంటున్న నీరజని మరీ దగ్గరగా లాక్కుని కుడి చేతిని ఆ చేతికున్న రంగురంగుల గాజులని ప్రేమగా అటు ఇటు కదిలిస్తుంటే వ్రేలికున్న దానిమ్మ రంగు రాయి ఉన్న ఉంగరం కనిపించింది దాన్నే ఇటు అటు తిప్పి చూశాడు నీరజ ఒళ్ళంతా ఏదోలా అయిపోతోంది ఆ ఉంగరాన్ని తీసి కుప్పెట్లో పట్టుకుంది మురళి ఆ గుప్పెడు విప్పి ఉంగరాన్ని తీసుకుని తన వ్రేలికి పెట్టుకుని తన చిటికన వ్రేలికి ఉన్న నీలరాయి ఉంగరాన్ని నీరజ వ్రేలికి తొడిగేశాడు నీరజ బొమ్మలా కూర్చుంది నీరజ ఒక విషయం చెప్పనా మన మనసులు కలిశాయి ఒకరిని ఒకరు కావాలనుకుంటున్నాం నిజమే కానీ పెళ్లికి మాత్రం కాస్త టైం కావాలి నీరజ ఈ లోపల సర్దుకోవలసిన పనులు కొన్ని ఉన్నాయి ఈ విషయం మీ తాతయ్యకి చెప్పి ఒప్పించగలవా ఎందుకు ఏం పనులవి మురళి తన వేడిని ఉంచిన ఉంగరాన్ని తదేకంగా చూసుకుంటూ అంది అవన్నీ ఇప్పుడు చెప్పాలంటే కష్టం తర్వాత చెప్తానుగా అవన్నీ కాక నాకు ట్రైనింగ్ ఆటర్స్ వచ్చాయి వెళ్ళిపోవాలి త్వరలోనే ఎప్పుడు నాకు ఇంతవరకు చెప్పలేదే పుంగమూతి పెట్టింది నువ్వు చెప్పనీయందే అంటూ ఆర్డర్ కాయిత ఇచ్చాడు అది చదివిన ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా కాంతిలో వెదిగిపోయింది కంగ్రాచులేషన్స్ సంతోషాన్ని నొక్కు పెట్టుకుంటూ అంది థ్యాంక్స్ అన్నాడు కొంటెగా చూస్తూ ఉండండి స్వీట్ తెస్తాను మురళి వారిస్తున్న లోపలికి పరుగు తీసింది మురళి వాచ్ చూసుకుని అప్పుడే నేను ఎక్కడికి వచ్చి రెండు గంటలు దాటిపోయిందా అనుకుంటూ లేచాడు నీరజ ఓ మైసూర్ పాక్ ముక్క తెచ్చి నోరు తెరవమని నోటికి అందించింది మరి వెళ్ళొస్తాను ఎల్లుండి ఆదివారం కదూ మీరు భోజనానికి రావాలి నేను సరిగ్గా పదకొండు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటాను భోజనం తర్వాత ఏదైనా మా అట పోదాం ఈ లోపల తాతయ్య మూడు చూసి మీరు చెప్పమన్న విషయం చెప్పి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను కానీ ట్రైనింగ్ అయ్యి తిరిగి రావడానికి చాలా నెలలే పడుతుంది కదూ అన్నాళ్ళు ఉండలేవా నీరజ కొన్నాళ్ళ క్రితం నీవెవరో నేనెవరో కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మన ఇద్దరికి ఎన్ని జన్మల సంబంధమో అనిపిస్తోంది నాకు మరి నీకు నాకు అంతే స్వయం శక్తితో మాట్లాడలేవా గలను కానీ ఇప్పుడు సంతోషంతో మాటలు కరువవుతున్నాయి అంతే కదా అంతే మరి ఎల్లుండి తప్పక వస్తారు కదూ అలాగే అదంతా సరే నువ్వు నాతో మ్యాట్నీకి వస్తావా ఎస్ సిక్కువేయదు భయం అనిపించదు అంటూ నవ్వింది నీరజ సరే వస్తాను గుడ్ నైట్ మర్చిపోకుండా రావాలి అంటూ మరోసారి గుర్తు చేసి చెయ్యి ఊపుతూనే ఉంది నీరజ మురళి ఇంటికి దగ్గరగా వస్తున్న కొత్తి అంత క్రితం ఉన్న సంతోషపు పొక్కు తగ్గిపోయింది ఏమిటి ఈరోజు నీరజతో ఎన్నడూ లేనంత చనువు తీసుకుని ఎలా మాట్లాడగలిగాను తనలో తనే ఆశ్చర్యపోతున్నాడు చలపతిరావు గారి అంగీకారం తెలుపుతూ తాతయ్యకి రాసిన ఉత్తరం దానికి తాతయ్య ఇచ్చిన జవాబు కారణం కావచ్చు నాలుగు రోజుల క్రితం వరకు దూరం దూరంగా ఉన్నట్లు మాట్లాడే ఇద్దరు ఒక్కరోజులో ఇంత కలిసిపోవటం చాలా ఆశ్చర్యమే వేస్తోంది కాదు ఇందులో ఆశ్చర్యం లేదు లోపల ఉన్న భావాలు అడ్డుకట్టలను తెచ్చుకుని ఏకమైపోయాయి అంతే అన్నీ సరే ఈ పెళ్లికి తాతయ్య ఆమోదం తెలిపినా నాన్నగారు అమ్మ ఒప్పుకుంటారా అమ్మకి నీరజ నచ్చిందనే విషయం నీరజ తన ఇంటికి వచ్చిన రోజునే గ్రహించాడు అయితే అను విషయమో అను కాపురం చక్కబడితే కానీ తన పెళ్లి చేసుకోలేడు ఈ విషయం నీరజకి విప్పి చెప్పి ఉంటే బాగుండేది పోనివ్వు ఊరికి వెళ్లే లోపల వీలు చూసుకుని చెప్పేసేయాలి అనుకుంటుండగానే ఇల్లు దగ్గరైంది మురళి ఆలోచనలు కట్టిపెట్టి స్కూటర్ లోపల పెడుతుండగా వాకిట్లో రిక్షా ఆగటం అందులో నుంచి తల్లిదండ్రిని దిగటం చూసి ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అనురాధ ఆ గదిలో మంచం మీద పడుకుని ఉంది తల్లి తండ్రి ఇంట్లోకి వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్నారు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కదా అక్కడ ఏమైనా జరిగిందా ఏమో నేను నేనంత బుద్ధి తక్కువగా ప్రవర్తించాను ఇంటికి వచ్చేయాల్సింది ఊరంతా తిరిగి తిరిగి ఇప్పటికిల్లు చేరాను తన మీద తనకే విసుక్కు కలిగింది మురళికి గదిలో నుంచి బయటికి రావాలంటేనే అదోలా అనిపిస్తోంది అనురాధని పలకరించాలంటే మనసు ఒప్పటం లేదు తాతయ్య ఉపకారంగా చేయబోయిన ఈ పెళ్లి ఎందరి మనస్తపానికి కారణమైందో ఆలోచిస్తుంటే చాలా కోపమే వస్తోంది ఆయనకి అను మీద ఉన్న అతి ప్రేమ అలా జయించిందని మురళి గ్రహించాడు కానీ పెళ్లి తర్వాత జరిగిన విషయాలే బాధాకరంగా పరిణమిస్తున్నాయి ఈ చిక్కుముడిని విప్పటం ఎలాగో తెలియటం లేదు విప్పటానికి ప్రయత్నించిన కొద్దీ మరీ బిగుసుకుపోయేలా ఉంది ఆలోచనలో తేలిపోతున్న మురళిని ఓ గంట పోయిన తర్వాత తల్లి భోజనానికి పిలిచింది భోజనం చేయబోతూ తన ట్రైనింగ్ ఆర్డర్స్ కాగితం తల్లికి అందించి విషయం చెప్పి త్వరలోనే వెళ్లాలని క్లుప్తంగా చెప్పాడు అన్నపూర్ణమ్మ ముఖంలో ఆరక్షణం సంతోషపు ఛాయలు కనిపించి అంతలోనే మాయమయ్యాయి భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది నారాయణరావు ఏమన్నది మురళికి వినిపించలేదు ఎంత సంతోషమైన వార్త కానీ ఇప్పుడు అందటం వల్ల ఎవరికీ సంతృప్తిగా లేదు అను భోజనం చేద్దాంలే అంటూ చెయ్యి పట్టుకుని లేవ తీసి భుజం మీద చెయ్యి వేసి వంటగదిలోకి తీసుకు అనురాధ తల ఉంచుకుని ఎలాగో రెండు ముద్దలు మింగి చెయ్యి కడిగేసి లేచింది మురళికి ఇంట్లో ఉండాలంటే బోరుగా ఉంది కిరిధర్ ఊరికి వెళ్ళిపోయినట్లు రాజేశ్వరమ్మ అనురాధ విషయం తనకేం బాధ్యత లేనట్లుగా చెప్పిందని తల్లి చెప్పడంతో మరీ తల తిరిగిపోతోంది మురళికి కిరిధర్ని ఈరోజు కలుసుకుందాం మాట్లాడదాం మెల్లగా నచ్చ చెప్తాం అనుకున్న ఆలోచనలు గాలికి కొట్టుకుపోయాయి కిరిధరు వెళ్ళిపోయాడనే వార్తతో కావాలని పెళ్లి చేసుకుని ఇలా వదిలి వెళ్ళటం ఏం సంస్కార లక్షణం నా మీద కోపం అను మీద చూపటం బాధ్యత్ బాధ పెట్టడం ఏం ధర్మం ఈ సమస్యకి పరిష్కారం ఎలా ఎలా ఆలోచించి ఆలోచించి మురళి తల వేడెక్కిపోయింది సాయంకాలం ఆరు గంటలకు కావస్తుండగా పార్కుకు వెళ్ళి కూర్చున్నాడు ఎవ్వరూ లేని చోట చూసుకుని తలనొప్పి పగిలిపోతోంది నా దారి నేను వెళ్ళిపోతే అను భవిష్యత్తు ఏం కాను ఉపాయం తట్టకపోగా ఈ నొప్పి మరీ ఎక్కువైంది అది భరించలేక పచ్చగడ్డిలో పడుకున్నాడు రెండు చేతులతోనూ ముఖాన్ని కప్పుకుని ముఖం పడుకున్న పడున్న చోటకి కాస్త దగ్గరగా ఓ గుబురైన చెట్టు కింద సిమెంట్ బెంచి మీద కూర్చుని గొంతులు తగ్గించి ఏదో రహస్యంగా మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయి మురళి మొదట వాటిని పట్టించుకోలేదు కానీ ఆ అమ్మాయి గొంతు ఇంద్రదని గుర్తించి నివ్వెరపోయి చెవి ఒగ్గి వింటున్నాడు ఇందరికి ఇలా రహస్యంగా మాట్లాడే విషయాలు ఏముంటాయనే అనుమానం పీకుతోంది ఒకవైపు వాళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి తెల్లవారుజామున నాలుగింటికి స్టేషన్కి అక్కడ కలుసుకుందాం అమ్మయ్యో భయంగా పలికింది ఇందిర గొంతు ఏం పర్వాలేదు నేనక్కడా ఉంటాను రెడీ క్విక్ మగ గొంతు ధైర్యాన్ని నీరుపు నూరుపోస్తోంది కాదు ముందు పెళ్ళి తర్వాత ప్ర ఇక్కడ కాదు రెండు మద్రాసులోనే ఇంకా ఇంకా ఏవేవో వినిపిస్తుంటే మురళి లేచి కూర్చున్నాడు వాళ్ళ మాటలన్నీ కూర్చుకుని చూసుకునేసరికి అర్థమై ఆవేశం పొంగుకొచ్చింది అప్పుడే అక్కడే వాడిని పట్టుకుని బాధేయాలనిపించే ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ మళ్లీ వాళ్ళ మాటలన్నీ పూర్తిగా విన్నాడు వీడు ఎవరు ఆ రోజు ఇందిరడి స్కూటర్ మీద తీసుకెళ్లిన వాడేనా అరే వీడికి పెళ్ళైనట్లు ఏదో రోడ్లో భార్యతో కాపురం చేస్తున్నట్లు ఓ ఫ్రెండ్ చెప్పడం గుర్తొచ్చింది చివాలను లేచాడు మురళి అప్పటికే ఇందిరా అతను మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆలోచిస్తూ నిలబడిపోయాడు మురళి ఇప్పుడు వాడి ముఖం బాగా గుర్తుపట్టగలిగాడు వాడి పేరు సతీష్ అన్నది కూడా గుర్తుకొచ్చింది మురళి మేధస్సు తీవ్రంగా పనిచేస్తోంది అర్ధగంట అటు ఇటు పచారులు చేశాడు చివరకు ఓ నిశ్చయానికి వచ్చి స్కూటర్ తీసుకుని తన ఫ్రెండ్ని ఒక అతన్ని కలుసుకుని ఏదో రహస్యంగా చర్చించి తిరిగి తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి పది గంటలైంది భోజనం సహించలేదు కంటికి నిద్ర రావటం లేదు గదిలో అటు ఇటు పచారులు చేస్తున్న అన్నగారి అశాంతి నిండిన ముఖాన్ని గమనిస్తున్న అనురాధ అన్నయ్య అంది మెల్లగా ఏమ్మా ఇంకా నిద్రపోలేదు అంటూ దగ్గరగా వచ్చాడు నీవాళ ఎందుకంత అశాంతిగా ఉన్నావు ఇంకా నా విషయమే ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటున్నావా నువ్వేం దిగులు పడకన్నయ్యా బావది చాలా మెత్తటి మనసు నన్ను వదిలేసేయుడు ఆ నమ్మకం నాకుంది ఒకవేళ అలా కాకున్నా నేను స్థైర్యంగా నిలబడగలను ఎలాగో డిగ్రీ ఉందిగా ఏదో ఒకటి ఉద్యోగం చూసుకుంటాను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనవసరంగా నువ్వు అన్నారు అమ్మాయి లాభ అమ్మాయిలా బాధపడకండి అన్నయ్య నువ్వెలాగో రెండు రోజుల్లో వెళ్ళిపోవాలి ఎన్నాలకో గాని తిరిగి రావు మళ్ళీ ఈ రెండు రోజులు సంతోషంగా ఉండన్నయ్య అమ్మకి నాన్నారికి నువ్వు ధైర్యం చెప్పవు మురళి చెల్లెల్ని చూస్తూ ఆమె చెప్పే మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు నిన్న మొన్నటి వరకు అమాయకంగా కనిపించాను రాధ ఎంతలో ఎంతగా ఎదిగిపోయి నాకే ధైర్యం చెప్తోంది ఒక విధంగా ఆడపిల్లకి ధైర్యం ఉండటం చాలా అవసరమే అనుకుని తృప్తిగా నిట్టూర్చి పేలవంగా నవ్వి అలాగే అలాగేనమ్మా నువ్వు చెప్పినట్లు చేస్తాను అను గడియారానికి సరిగ్గా మూడు గంటల కలారం పెట్టాను నాకు అసలు నిద్ర రావటం లేదనుకో ఒకవేళ మెలకు రాకపోతే నన్ను నన్ను లేపాలి చాలా అర్జెంటు పడింది చాలా హుషారుగా ఉండాలి అను నన్ను లేపుతావుగా అలాగే అది సరే కానీ అంత అర్జెంట్ ఏంటన్నయ్య చాలా రోజుల తర్వాత ఇద్దరు అరమరికలు లేకుండా మాట్లాడుకుంటున్నారు ఈవేళ మురళి మనసులో ఎంత ఆందోళనగా ఉన్నా అను ఇలా హాయిగా మాట్లాడుతుంటే ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంది అనుకి లేపే బాధ్యత వేసేసి నిశ్చితంగా పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ రాత్రి రెండు గంటల వరకు నిద్ర రాలేదు అయితే అనురాధ మాటిమాటికి కళ్ళు తెరిచి గడియారం చూస్తున్నదన్న సంగతి మురళికి తెలియదు కాస్త నిద్ర పట్టింది అలా ఎంతసేపు నిద్రపట్టిందో తెలియదు కానీ చెల్లెలు అన్నయ్య అని తట్టి లేపటం వల్ల మురళి ఉరిక్కిబిళ్ళ లేచాడు ఇంకా మూడు గంటలు కాలేదు అనురాధ ముఖం వాడిపోయింది కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా కనిపిస్తే అసలు నువ్వు అసలు నిద్రపోయావా అను అన్నాడు గబగబ పట్లు మార్చుకుని తలకి మఫ్లర్ గట్టిగా చుట్టుకుంటూ నిద్రపట్టలేదు మరి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఓ స్నేహితుడిని రైలెక్కించడానికని చెప్పు అను స్కూటర్ తీసుకెళ్తున్నాను వాకిలి తలుపులు వేసేసుకో నేను తిరిగి ఏ టైంకి వస్తానో తెలియదు కానీ కంగారు పడకు అంటూనే స్కూటర్ స్టార్ట్ చేసి వాచ్ చూసుకుంటూ అవును అలారం పెట్టినా కొట్టలేదే అదిగో ఇప్పుడు మోగుతోంది అలారం మూత బిక్కరగా వినిపిస్తోంది అబ్బా అను త్వరగా గేటు వేసేసుకుని అలారం నొక్కిసి వెధవగడిగారు స్పీడ్గా వెళ్ళిపోయాడు మురళి అన్నగారి ప్రవర్తన అర్థం కాలేదు కారణం చెప్పలేదు ఇప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళినట్లు స్నేహితుడిని రైలెక్కించడానికే అయితే ఇంత అశాంతి ఎందుకు పరిపరి విధాలా ఆలోచిస్తూ లోపలికి వస్తుండగానే నారాయణరావు లేచి కూతుర్ని ఏమిటమ్మా అని అడిగాడు ఏం లేదు నాన్నగారు అని అన్నగారు స్టేషన్కి వెళ్ళి వస్తానన్నాడని చెప్పి గదిలోకి వెళ్ళి పడుకుంది వీధులు ఇట్లా ఆరిపోయాయి రోడ్ అంతా చీకటి ఇంకా ఎవరూ నిద్ర లేవనే లేదు గస్తీ పోలీసులు ఆఖరి రౌండ్ తిరుగుతున్నారు మురళి స్కూటర్ స్పీడ్ తగ్గించి మేనత్త రాజేశ్వరమ్మ ఇంటి రోడ్డు చివరిన ఆగిపోయాడు రాజేశ్వరం ఇంట్లో లైట్లు వెలగటం లేదు కళ్ళు పెగుల్చుకుని చూసినా ఏమీ కనిపించడం లేదు మురళి మెల్లగా ఇంకా దగ్గరగా వచ్చి ఆపుకున్నాడు నేను పొరపడలేదు కదా మూడింటికి బయలుదేరతానని ఇందిరు చెప్పడం సరిగ్గా వినిపించిందే ఒకవేళ ముందుగానే వెళ్ళిపోయిందా రైలుకి చాలా టైం ఉంది ఆలోచిస్తూ అలా నిరీక్షిస్తున్నాడు మురళి ముందు తెలుసుకున్న ఇంది పోనిస్తే ఇంకా జీవితాంతం బాధపడాలి ఏం చేయటం ఆవేదన పడిపోతున్నాడు మురళి ఇంతలో రాజేశ్వరమ్మ గారి ఇంటి గేటు తెరుచుకుంది మురళి ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు గిన్నె చేతిలో లెదర్ సూట్ కేసుతో చకచక నడుస్తూ చుట్టూ పరీక్షగా చూసుకుని ముందుకు సాగిపోతూ క్రీ నీడలో ఆగి ఉన్న స్కూటర్ని దానిమీద కూర్చున్న వ్యక్తిని దగ్గరికి వచ్చే వరకు గుర్తించలేక ఎవరా అన్నట్లు చూసి తిరిగి మరో రోడ్డు వైపుకు వెళ్ళిపోదామా అని క్షణం ఆలోచించి మళ్ళీ ధైర్యంగా అడుగులు వేస్తూ ఎవరో ఎవరి కోసమో నిరీక్షిస్తున్నారు అనుకుని తృప్తి పడబోతూ కొంపదీసి ఏ రౌడీ రౌడీవేధమైనా కాదు కదా అనే ఆలోచన వచ్చేసరికి భయం ముంచుకొచ్చి కాళ్ళు అనకటం మొదలుపెట్టాయి ఒళ్ళంతా చెమట పెట్టేస్తున్న ధైర్యాన్ని కూడగొట్టుకుంటూ చకచక అడుగులు వేస్తూ మురళిని దాటిపోయింది తలకి నల్లటి మఫ్లర్ చుట్టుకుని ఉండటంతో గుర్తించలేని ఇందిర అమ్మయ్య చాలా దూరం వచ్చాను అనుకుని రిక్షా కానీ ఆటో కానీ ఏం దొరికేలా లేవే అనుకుంటూ గబగబా నడుస్తూ సూట్ కేసు కుడి చేతిలో నుంచి ఎడమ చేతిలోనికి మార్చుకుంటుండగా వెనక నుంచి స్కూటర్ చెప్తంతో పాటు లైటు కూడా పడి తన ఉనికిని బట్టబైరు చేస్తోంది ఎటు ప్రక్కకి తప్పుకోవాలన్న సాధ్యం కానీ ఇందిర ఆగిపోయింది అప్పటికి ఇల్లు దాటి దాటాపు మైలు దూరం వచ్చేసింది స్కూటర్ స్లోగా వచ్చి ఇందిర ప్రక్కగా ఆగింది హలో మరదల పిల్ల గుడ్ మార్నింగ్ మురళి దిగేసి దగ్గరకు వస్తూ అన్నాడు ఇందిర ప్రాణం పైనే పోయినట్లయింది పెదవులు తడారిపోతున్నాయి మాటే రావటం లేదు మురళి బాప్రే మురళి ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో కనిపిస్తాడని కళ్ళో కూడా అనుకోలేదు ప్రక్కన పిడుగుపడినంత భయం పెట్టింది హలో అన్న అన్నమాట తను లేచి ఇల్లు దాటేటప్పుడు తండ్రి ఎలానూ ఊళ్ళో లేడు అన్నగారు అసలే లేడు ఇంక తల్లి అక్కగారు చూడకుండా తెలివిగా బయటపడ్డాను ఇంకేం పర్వాలేదని ధైర్యంగా నడుస్తున్న ఇందర్య మురళిని చూడగానే హడిలిపోయింది ఏం మాటలు రావా లేక సమయం కాని సమయంలో ఊడిపడ్డానని చికాక్గా ఉందా మరీ దగ్గరగా వస్తూ అడిగాడు పాపం రిక్షా కానీ ఆటో కానీ దొరకలేదులా ఉంది నీకు అభ్యంతరం లేకుంటే నా స్కూటర్ మీద తీసుకెళ్తాను కమాన్ ఆ పెట్టే ఇవ్వు ఎలా అక్కర్లేదు పెట్టి గట్టిగా పట్టుకుంటూ అంది ఎలాగో గొంతు పిగుల్చుకుంటూ అయితే సరే నే పోనా అయినా ఆ పెట్టెలో ఖరీదైన నగలు బట్టలు ఉన్నాయనేది నాకే కాదు నీ బాలకం చూసిన ఎవరికైనా తెలుస్తుంది ఈ రోజుల్లో పరాయి వాడికంటే కంటే అయిన వాడిని నమ్ముకోవటం మేలు ఎందుకంటే అడ్రస్ అయినా నీకు తెలుస్తుంది కనుక ఏ ఒక్క నిమిషం టైం ఇస్తాను నాకు ఇంకా చాలా ముఖ్యమైన పని ఉంది వెళ్ళిపోవాలి వెళ్ళిపో సరే వెళుతూ వెళుతూ అడుగో బీట్ కానిస్టేబుల్ ఆ లాంతర్ సప్తం దగ్గర కుడికిపాట్లు పడుతున్నాడు లేపి మరీ చెప్పి వెళ్తాను వయసులో ఉన్న ఆడపిల్ల ఒట్టినే కాదు డబ్బు నగలు సహా ప్రయాణం అయిపోతోంది అని నాకు శ్రమ లేకుండా అతని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు ఏ చెప్పమంటావా మురళి ఎస్ నువ్వు నా వెనుక స్కూటర్ కూర్చుంటే ఆ పోలీసు ప్రమేయం లేకుండా నిరపాయంగా నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి చేరుస్తాను లేదా నీ ఇష్టం ఎక్కడికి వెళ్తున్నానో నీకేం తెలుసు పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు కోపాన్ని మింగుకుంటూ అంది నువ్వెక్కడికి వెళ్ళినా నాకు అవసరం లేదు అయితే నిరపాయంగా నిరపాయంగా చేరుతామనే సదుద్దేశంతోనే నేను ఈ చీకట్లో ఇంత శ్రమపడి వచ్చాను నా రావటంలో కూడా నా స్వార్థం ఉంది అని నేను ఒప్పుకుంటాను నువ్వు లైన్ క్లియర్ చేస్తే నా ప్రేమ వివాహం నిరాటంగా జరిగిపోతుందనే ఆశ అంతే అతి మామూలుగా ముఖం పెట్టి అంటున్న మురళి మాటలను నమ్మాలో అక్కర్లేదు అని ఆలోచిస్తోంది ఇందిరా పీటు కానిస్టేబుల్కి ఏం నిద్రాభంగం అయిందో లేచి కర్ర ఊపుకుంటూ చీకట్లో మెల్లగా మాట్లాడే అనుమానంగా చూస్తూ దగ్గరికి వచ్చి ఏయ్ ఎవరు మీరు అంటూ దబాయించినట్లు అడిగాడు మురళి క్షణం మాట్లాడలేదు ఇందిర ముఖంలోకి చూస్తూ ఇందిరలో ఇంకా వణుకుమ ఎక్కువైంది పోలీస్కి అనుమానం ఇంకాస్త ఎక్కువైంది మరీ దగ్గరికి వచ్చాడు టార్చి ఫోకస్ చేస్తూ ఏం చెప్పేనా అన్నట్టు చూశాడు మురళి ఇందిర భయంతో మురళికి మరీ దగ్గరకు వచ్చింది మురళి ఇందిర చేతిలోని పెట్టి అందుకున్నాడు బలవంతంగానే వెనక్ కూర్చో ఆజ్ఞాపించినట్లని సూట్ కేసు ముందు పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఏం లేదు స్కూటర్ కాస్త మొండికేసింది అంతే దారిలోకి వస్తుందిలే ఈ అమ్మాయి మరెవరో కాదయ్యా బాబు అంటూ ఇంద్రుడు ఎక్కించుకుని స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు బురళి పోలీస్కి మనసులోనే ధన్యవాదాలు తెలుసుకు తెలుసుకుంటూ తెలుపుకుంటూ కాస్త దూరం పోగానే ఇందిర ఇంకా ఆపమని గొడవ చేస్తోంది ఏయ్ మాట్లాడవంటే పోలీస్ స్టేషన్ దగ్గరే దింపుతాను గప్చిప్గా కూర్చో మర్యాదగా కూర్చుంటే రైల్వే స్టేషన్కి చేరుస్తాను ఎంత చెడ్డా నేను నీ పావని నీ కష్టసుఖాల్లో సుఖశాంతుల్లో పాల్గొని ఏ ఇందిర మాట్లాడకుండా అసలు మురళి ఎటు తీసుకువెళ్తున్నాడు అని చుట్టూ చూస్తోంది ఈ వాద వివాదాల్లో తను గుర్తించలేదు కానీ మురళి ఏదో కొత్త దారులకుండా పోనిస్తున్నాడు స్కూటర్ని ఇందిర దూకేస్తా అంటూ బెదిరిస్తోంది మురళి బయటికి ఇందిరని డబాయిస్తున్నాడే కానీ మూర్ఖురాలు నిజంగా దూకితే ఎంత ప్రమాదమో ఆలోచించదు అనుకున్న పైకి గంభీరంగా వచ్చేసాం ఇందిరా ఇది స్టేషన్ దగ్గర దారి అదిగో కాస్త దూరంలోనే ఉంది కాస్తపోతే స్టేషన్లో లైట్లు కనిపిస్తాయి అంటూనే అటు ఇటు తిప్పి అతి సామాన్యులుండే ఓ బస్తీలోకి తీసుకెళ్లాడు ఓ ఇంటి ముందు ఆపాడు ఆ ఇంటి తలుపు తెరిచుంది మురళి స్కూటర్ దిగి ఇంద్రుడు ఒక చేత్తోనూ సూట్ కేసు నో చేత్తోనూ పట్టుకుని లాక్కుపోబోతుంటే ఇందిర లోపలికి రాని చెయ్యిని గుంజుకుంటోంది తలుపులు బార్లా తెరిచారు ఎవరో లోపల ఫుల్ సూట్లో భుజానికి ఎయిర్ బ్యాగ్తో ప్రయాణానికి సంసిద్ధుడై మెల్లగా ఇల్లు దాటి బయటపడిపోయే సమయంలో భార్య లేవటమే కాక మామగారిని కూడా లేపి చెప్పింది సతీష్ తండ్రికి ఆ క్రితం రోజునే మురళి కబురు పంపటం వల్ల సమయానికి కొడుకును పట్టుకుని నిలదీస్తున్నాడు భార్య ఇద్దరు పిల్లలు ఉన్న నీకు ఇదేం పోయే కాలంరా అని తిడుతూ చెంపలు వాయం చేస్తున్న సమయంలో ఇంద్రుడి తీసుకొచ్చి చూపిస్తూ ఇందిరా అడుగో నీ ప్రియుడు అతని భార్య పిల్లలిద్దరు తల్లి తండ్రి చూడు సరిగ్గా కళ్ళు పెట్టుకుని చూడు ఇదిగో ఇందిరా ఈ సతీష్కి కావలసిన ఇందరున్నారు అదిగో అమాయకురాలైన అతని భార్య ఎలా కుమిరి కుబిరి ఏడుస్తుందో చూసావా ఆ తల్లి ఈ పుత్రరత్నాన్ని కన్నందుకు సిగ్గుతో ఎలా చేసుకుందో చూడు ఇందిరా ఇప్పుడు చెప్పు ఈ సతీష్ రూపం మాటలు నటన చూసి కదూ నువ్వు ప్రేమించింది ఆ అందం వెనక ఉన్న గుణం చూడు ఆడపిల్లలని ఆటబొమ్మను చేసి తన వెంట తిప్పుకునే ఈ సతీష్ అందం పాము అందం ఈ త్రాచు ఎందరినో కాటేసింది అందుకే ఈ అందం ఈ రోజుతో అంతం కావాలి కానీ మనిషికి శిక్ష మరో మనిషి కాదు వెయ్యవలసింది క్షణక్షణం అంతరాత్మే ఇస్తుంది సరే అవన్నీ ఇప్పుడు మాన మా అందరి ఎదుటి నుంచి నువ్వు ఆ సతీష్ వెళ్ళిపోండి కావాలంటే సంతోషిస్తాను చీకట్లో ఎవరు చూడకుండా పారిపోయి బ్రతకటం మీలాంటి సంస్కారవంతుల లక్షణం కాదు సతీష్ ఇదిగో ఇందిర ఒక్కరితే కాదు సుమారు పదివేలు చేసే బంగారం వగైరతో పాటు నీ దగ్గరికి వచ్చింది మా అందరి ముందు నుంచి తీసుకువెళ్ళు ఏం తీసుకెళ్ళగలవా అటు నీ అర్థాంగి తల్లిదండ్రులు ఇటు ఇందరికి భావనైన నేను ఉన్నాం వెళ్ళండి ఏ ఒక్కడుకు కూడా ముందుకు పడదే ఏమిందిరా జవాబు చెప్పమే ఇప్పుడు చెప్పండి మీ ప్రేమ పాఠాలు చెప్పలేవా మాటలు రావటం లేదా ఈ సతీష్కి పెళ్ళైందని పిల్లలున్నారని పిల్లలు ఉన్నారని నీకు తెలిసి ఉండదు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ప్రేమించేయటం మాత్రమే మీకు తెలుసు అంతేకాదు నా డ్యూటీ అయిపోయింది నేను ఇంక వెళ్ళిపోతున్నాను అంటున్న మురళి వైపు ఆశ్చర్యంగా చూస్తూ శిలా విగ్రహంలో చూస్తోంది ఇందిరా సతీష్కి పెళ్ళయిందా పిల్లలున్నారా నోట మాట రావటం లేదు అతని భార్యని తల్లిదండ్రులని మార్చి మార్చి చూస్తూ గోడని ఉన్న సతీష్ సతీష్ పెళ్లి ఫోటో మీద పడింది ఇందిర దృష్టి అలాగే నిలిచిపోయిన ఇందిరకి మురళి వెళ్ళిపోతున్నా అనేసరికి ఉలిక్కిపడి పడి చప్పున మురళి చేయి గట్టిగా పట్టుకుంది బావా అంది ఏమన్నట్లు చూశాడు మురళి బావా ఒక క్షణం ఉండు వస్తాను నేను కూడా అంటూ చేతిలో ఉన్న గాజుని బలవంతంగా పగలగొట్టి ఓ ముక్క తీసుకుని చకచక సతీష్ దగ్గరికి వెళ్ళింది సతీష్ బిక్క చచ్చిపోయినట్లు చూస్తున్నాడు ఇందిర గాజుముఖతో సతీష్ బుక్క మీద గట్టిగా గీస్తుంటే సతీష్ అబ్బా అంటూ ఇందిర చేపట్టుకుని దూరంగా తోస్తుంటే సతీష్ తండ్రి ఆవేశంగా ముందుకొచ్చి కొడుకు చేతులు రెండు వెనక్కి పట్టుకుని ఇందిరమ్మ ఈ జన్మంతా గుర్తుండేలా వెయ్యి మళ్ళీ నీలాంటి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడకుండా ముఖం మీద చెరిగిపోని గుర్తు పెట్టమ్మా ఇంకా ఇంకా గుర్తులు పెట్టు రాత్రి మురళీబాబు కబురు పంపే వరకు ఈ దౌర్భాగ్యుడు చేసే పని మాకు తెలియదమ్మా అయినా ఈ సాయంకాలంలో ఈ పాడు కాలంలో నీలాంటి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండక్కర్లేదా అందులో నువ్వు పెళ్లి విషయంలో నా కొడుకు చేసే పనికి నేను క్షమాపణ కోరుతున్నాను మురళీబాబు యాభై ఏళ్ళు ఆయన కళ్ళల్లో నీరు పెళ్ళి పికింది మురళి చప్పున ఇందిరా వచ్చేసే వెనక్కి వచ్చేసే అన్నాడు పిక్కరగా సతీష్ ముఖంలో నెత్తురు చిమ్ముతున్నది ఇందిర చేసిన గాయం ఇందిర ఇంకా ఇంకా గీస్తోంది ఆవేశంగా బాధగా వణికిపోతున్నా మోసపోయాననే కోపం ప్రతీకార వాంచ ప్రజ్వరిల్లగా ఇందిర పిచ్చి ఆవేశంలో పడిపోవటం చూసిన మురళి ముందుకు వెళ్ళి ఇందిర చేపట్టుకుని లాక్కొస్తూ చి నువ్వు రాక్షసులా ప్రవర్తించకు అంటూ సతీష్ తండ్రికి చెప్పి బయటకు వస్తూ ఇందిర పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సూట్ కేసు తీసుకుని ఇందిర వచ్చి స్కూటర్ పైన కూర్చుంది మురళి స్కూటర్ స్టార్ట్ చేశాడు ఇందిరలో ఎంతవరకు అణుచుకున్న దుఃఖం బొంకు వస్తోంది మురళి వీపు మీద ముఖం ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తోంది మురడి కాసేపు ఊరుకోవటం మంచిదని ఊరుకున్నాడు మరి కొంచెం సేపు ఏమీ మాట్లాడలేదు మురడి ఇందిర ఇల్లు దగ్గరకు వచ్చేసింది రోడ్డులో కాస్త కాస్త సందడిగా ఉంది పని మనుషులు పాలవాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు ఇందిరా మీ ఇల్లు దగ్గరవుతోంది ఇంకా ఏడవకు ఇందిర క్షణం నివ్వేరిపోయినట్లయి అంతలోనే కళ్ళు గట్టిగా తుడిచేసుకుని గాబరాగా వడికిపోతూ బావా నీకు నమస్కారం చేస్తాను నన్ను దూరంగా ఎక్కడికన్నా తీసుకువెళ్ళు ఒకసారి బయటికి వచ్చేసి నేను నేను తిరిగి ఏ ముఖం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టను పెట్టలేను బావా త్వరగా తీసుకెళ్ళిపో త్వర పెట్టింది ఇందిరా ఇందిరా మరేం పర్వాలేదు నీ వెంట నేను వస్తాను మీ అమ్మతో నేను మాట్లాడతాను కదా రా ఇందిరా నచ్చ చెప్పి చూశాడు వద్దు బావా వద్దు నేను అమ్మ ముఖం అక్కయ్య ముఖం చూడలేను నాన్నారు వచ్చారేమో వద్దు బావా నన్ను నా ఇంట్లోకి తీసుకెళ్ళాలని ప్రయత్నించకు నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను బావా నన్ను అర్థం చేసుకో పోనీ ఏ ఊరేనా పంపు నీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను బావా ఇందిరా తల్లిదండ్రులు పిల్లలు తెలియక తప్పు చేసినా క్షమించగలరు అనవసరంగా భయపడుతున్నావు నీ వెంట నేను వస్తానుగా లోపలికి వద్దు వద్దు నీకు దండం పెడతాను నేను ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళలేను వెళ్ళినా బలవంతంగా చచ్చిపోవటం ఖాయం వద్దు బావా సరే నీ ఇష్టం మీ అక్క నీకు అండగా ఉంటుందని నేను ఇంతగా చెప్పాను మరేం చేస్తావు ఒంటరిగా ఎక్కడుంటావు ఏ ఊరైనా వెళ్ళి ఏ చిన్న ఉద్యోగమైనా సంపాదించుకొని బ్రతుకుతాను అవన్నీ అంత సులభమైనా అయిందిరా సరే పద మా ఇంటికి తీసుకువెళ్తాను తర్వాత చూద్దాం మీ ఇంటిక ఇప్పుడా ఒత్తు వద్దు మరేం పర్లేదు నీకు అనువు ఉంది ఏం దిగులు పడకు నిన్ను ఇలా ఎలా వదిలిపెట్టను రాయిందిరా ఎంతో అనునయంగా అన్నాడు మురళి నన్ను తీసుకెళ్తే ఈ విషయం తెలిసిన అత్తయ్య మామయ్య నిన్న ఏమంటారో ఎంతగా నిందిస్తారో వద్దు బావా అలా జరగదిందిరా ఒకవేళ అలాంటిదే జరిగితే బావా నేను ఇలాంటి పని పనిచేశానని తెలిస్తే ఇంట్లోకి రానియరు మెడపట్టి బయటికి కెంటేస్తారు అందుకే వద్దంటున్నా అనరు నా తల్లిదండ్రులు ఒకవేళ ఈ ఇంద్రుని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావంటే జవాబిస్తాను నేను ఇంట్లోకి రానివ్వకపోతే నీ వెంట నేను బయటకు వచ్చేస్తాను ఇందిరా నువ్వు మా అను లాంటి దానివి నేను ఇలా వదిలేయలేను చూడు ఎవరో వస్తున్నారు మర్యాదగా లేదు ఇలా చీకట్లో ఉండటం రాయిందిరా నీ మనసు ప్రశాంతపడే వరకు మా ఇంట్లో ఉండు ఆ తర్వాత ఆలోచిద్దాం అంటూ ఇందరు ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా మురళి ఇంటికి తీసుకొచ్చేసాడు అప్పటికే నారాయణరావు అన్నపూర్ణమ్మ నిద్ర లేచారు కొడుకు అలవాటుకి భిన్నంగా ఒక రాత్రి వేళ లేచి ఎక్కడికో వెళ్ళటం తెల్లవారకుండే ఇలా ఇందరుని వెంట పెట్టుకుని పెట్టుతో రావటం ఏమిటిది అని ఆశ్చర్యపోతూ నిల్చున్నారు మురళి వాళ్ళని ఏమీ అడిగే అవకాశం ఇవ్వకుండానే అమ్మ కాఫీ అయిందా ఇందిరా ముఖం కడుక్కో అను ఇందిరికి ముఖం నీళ్ళు ఇయ్యి అంటూ చెల్లెల్ని చాటుకు తీసుకువెళ్ళి క్లుప్తంగా చెప్పి ఇందిరిని చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండమ్మా చాలా జాగ్రత్త ఇందిర బాధ్యత నీదే అసలే గాయపడిన మనసు ఇప్పుడేం మాట్లాడించొద్దు ఏం తెలియనట్టు మామూలుగా ఉండు అని మరీ మరీ చెప్పాడు అన్నపూర్ణమకి మురళి ప్రవర్తన ఏమిటో అర్థం కాక విసుగ్గా ఉంది అయినా పైకి ఏమీ మాట్లాడలేదు మురళి అది గ్రహించే తల్లికి జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పి నాన్నగారికి చెప్పమ్మా కానీ ఇందిరని ఏమి ప్రశ్నించొద్దు కోపగించుకోనివద్దు నా ముఖం చూసి ఇంద్రుడు ఏమనకండమ్మా అన్నపూర్ణమ్మ ఇదంతా విని నిర్ఘాంతపోయింది అమ్మయ్యో ఆ వెధవతో వెళ్ళిపోతే ఈ పిల్లగతి ఏమయ్యేది పది నిమిషాల వరకు మామూలు స్థితికి రాలేకపోయింది నారాయణరావు కొడుకు ఏం చేశాడు అని లోపల భయపడ్డ పైకి గంభీరంగా ఊరుకున్నాడు మురళి గబగబా ముఖం కడుక్కొని కాఫీ తాగి చెల్లెల్లి పిలిచి అను అలా అత్తయ్య గారింటి దాకా వెళ్ళొస్తాను ఇందిరి జాగ్రత్త అంటూ హెచ్చరించి స్కూటర్ తీసుకుని రాజేశ్వరమ్మ ఇంటికి వెళ్ళాడు అప్పటికే ఇందిర కనిపించకపోవటం రాజేశ్వరమ్మ కంగారు పడుతుంటే ఇందిరి రాసిన ఉత్తరం కనిపించి సునంద చదివి అయ్యో అంటూ తల్లికి తెచ్చిచ్చింది అప్పుడే ప్రసాదరావు ఊరి నుంచి వచ్చాడు ఇల్లంతా గొడవగా ఉంది రాజేశ్వరమ్మ ఏడుస్తూ సునందని తిడుతూ భర్తని ఇందిరని వెతుక్కురమ్మని త్వర పెడుతూ గోలు చేస్తోంది మురళి స్కూటర్ దిగి ఇంట్లోకి వచ్చినా ఎవరూ పలకరించలేదు అయినా మురళి నిదానంగా కూర్చుని మేనత్తని పిలిచి జరిగిందంతా చెప్పాడు అంతా విన రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ నిన్ననే నీకు తెలిస్తే నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావురా ఈ విషయాన్ని కోపంగా అంది అత్తయ్య నేను చెప్పిన నువ్వు నమ్మవేమోనని ఊరుకున్నాను ఇందిరాన్ని అబద్ధమని డబాయించడం నేనేం చేయలేను కదా రాజేశ్వరమ్మకి కూతురు చేసిన పనికి కోపం వస్తోంది ఎదురుగా కనుక కనిపించుంటే నరికి కోపం వస్తోంది మరోవైపు పరువు పోయిందే అన్న బాధ కుంగతీస్తోంది ఆవేశపు పొంగు తక్కి ఆలోచన మొదలైన తర్వాత మురళి ఎంత శ్రమపడి ఆ ఆపాయాల నుంచి తప్పించింది తెలుసు తీసుకువచ్చాడు అని అర్థమవుతూ ఉంది ప్రసాదరావు మౌనంగా అంతా విన్నాడు ఆయన అనేక ఆవేశపడలేదు కానీ లోపల ఎంత బాధపడుతున్నాడో మురళి గ్రహించాడు మామయ్య బాధపడకండి ఊరడించడం చేతకాక ఏదో అనేశాడు మురళి చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అని ఆ అనుభవాలు నా కూడపాఠాలు చెప్తున్నాయి ఆడపిల్లకి అతి స్వాతంత్ర్యం ఇవ్వటం మొదటి పొరపాటు ఆ పైన ఇచ్చిన స్వాతంత్రాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటుందా లేదా అని గమనించకపోవడం రెండవ తప్పు అయిన దానికి కాని దానికి దాని మాట సాగనిస్తూ అతిగా ఆరాపం చేయటం మూడో తప్పు దీనికి మేం తప్పక ఈ అవమానం భరించి తీరాలి ఇంత బాధలోనూ దేవుడిలా నా బిడ్డను కాలు జారకుండా రక్షించిన డీకు ఈ జన్మంతా కృతజ్ఞత చూపినా రుణం తీర్చుకోలేదు మురళి ఆయన కంఠం గద్గతమైంది మురళి ఆయన్ని వాయి వారిస్తూ మామయ్య ఇందిర నా మేనత్త కూతురు పరాయిది కాదే అంత బాధలోనూ రాజేశ్వరమ్మ తృప్తిగా మేనలు చూసుకుంది మురళి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు ఇంటికి తీసుకొద్దామన్నా అది వస్తుందా మీరు చే మీరేం అత్తయ్యా కొన్నాళ్ళు ఇందిరిని మా తోడుగా ఉండనిగి తర్వాత చూడవచ్చు అని చెప్పి ఇంటికి వచ్చేశాడు మురళి సునందతో కాసేపు మాట్లాడాలనిపించింది కానీ అవకాశం చిక్కలేదు సాయంకాలం నాలుగు గంటలు కావస్తోంది నారాయణరావు కోర్టు నుంచి ఇంకా రాలేదు ఎందుకో ఈరోజు ఆలస్యమైంది అనుకుంటూ అన్నపూర్ణమ్మ భర్త కోసం ఎదురు చూస్తోంది ఒకవేళ ఆడపడుచు ఇంటికి వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ మురళి బలవంతం మీద ఇందిర అన్నం తిన్నది కాస్త తర్వాత అను మురళి కూర్చుని చదువుకునే గదిలో తను కూర్చుంది పుస్తకం చదువుకోవాలని ప్రయత్నిస్తోందే కానీ తలకెక్కటం లేదు అన్నపూర్ణమ్మకి కొడుకు మీద బోరడంత కోపంగా ఉంది ఇందిరని పెళ్లి చేసుకుంటే అసలు ఈ సమస్యలేవి ఉండేవి కావు కదా అని అను జీవితం చక్కబడేది ఇందిర ఇలాంటి పని చేయటానికి అవకాశం లేకుండా పోయేది అప్పుడు పెళ్లి చేసుకోనని ఇలాంటి పరిస్థితిలో ఇందిరుడు తీసుకువచ్చి ఇంట్లో అట్టి పెట్టడం అసలు నచ్చలేదు ఆవిడికి సరాసరి తల్లిదండ్రుల దగ్గర దించేస్తే బాగుండేది ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ పిల్లని తీసుకుని వెళ్ళకపోయినా బాధే ఒకవేళ వాళ్ళు వచ్చినా ఈ పిల్ల వెళ్ళనంటే కూడా బాధే మురళీ ఉండడు ఎల్లుండి వెళ్ళిపోవాలి మరోవైపు ఆ నేరతని ఇస్తానని వచ్చిన పెద్ద మనిషి చలపతిరావు గారికి ఈ విషయాలు తెలిస్తే ఏం బాగుంటుంది మురళి పెళ్లి ట్రైనింగ్కి వెళ్లే ముందు చేసేయాలని ఆయన అడగటం నారాయణరావు కొడుకు ఇష్టపడకపోవడంతో పెళ్లి తర్వాత లగ్నం పెట్టుకుందామని ఆయనకు నచ్చ చెప్పేసరికి చాలా కష్టమే అయింది ముందు అనుని గిరిధర తీసుకెళ్ వెళ్ళాలి వాళ్ళు సుఖంగా ఉండాలి ఇన్ని సమస్యలతో ముడిపడి ఉంది మురడి పెళ్ళి అన్నపూర్ణమ్మ నిన్నటి వరకు ఇందిరని చేసుకోలేదని కోపంగా ఉన్న ఈరోజు చి ఇలాంటి పిల్ల కనుకొనే మురళి అక్కర్లేదన్నాడేమో అనుకుంది లోపల గదిలో కూర్చున్న ఇందిర మురళి బట్టలు మార్చుకుని బయటికి వెళ్ళిపోతున్నదని గ్రహించి బావా అంది మెల్లగా ఏమి నీ ప్రయాణం ఎప్పుడు ఎల్లుండి నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను బావా అనూ ఉంటుందిగా పైగా సునందని రోజు వచ్చి వెళ్ళమని చెప్పి వెళతాను అదే కాక ఏదైనా ఉద్యోగంలో చేరతానంటున్నావు కదా నా స్నేహితుడికి చెప్పి వెళతాను ప్రయత్నిస్తే ఏదో ఒకటి తప్పక దొరుకుతుంది ఇందిర నువ్వు ఇప్పుడు చాలా స్థైర్యంగా నిలబడాలి త్వరపడి ఏ నిర్ణయమూ తీసుకోవద్దు ఇందిర పేలవంగా నవ్వింది ఆ అమ్మాయిలోని డాబు దర్పం ఎటిపోయాయో కానీ ఒక్కరోజులో కొత్త ఇందిరలా అయ్యింది తను చాలా తెలియగలదాన్నని తనని ఎవ్వరూ మోసం చేయలేరని తన మీద తనకి ఎంతో విశ్వాసం అలాంటిది ఎంతో ప్రేమించి నటించిన సతీష్ పెళ్లి అయి ఉంటుందనే ఊహే రాలేదు అతను సామాన్యుడైన క్లక్ అని తెలియదు ఓ పెద్ద కంపెనీలో ఆరు వందల జీతంతో ఈ మధ్యలే ఉద్యోగంలో చేరానని పోరినంత భవిష్యత్తు ఉందని చెప్తే పొంగిపోయింది అతని మాటల చాతుర్యం అందమైన ముఖం వెనుక కేవలం డబ్బు వ్యామోహం ఉందని కానీ ఆ డబ్బు కోసం ఆడపిల్లల జీవితాలని నాశనం చేసే కిరాతకుడని బొత్తిగా తెలుసుకోలేకపోయింది అసలు ఈ పెళ్లి విషయం తల్లిదండ్రులకి చెప్పి చేసుకోవాలనే అనుకుంది అలా చేస్తానని సతీష్తో చెప్పింది కూడా అయితే సతీష్ ఒప్పుకోలేదు అలా పెద్దలు చేసిన పెళ్లిలో థ్రిల్లే ఏముంటుంది చిచి మనలాంటి ఆధునికులు అలా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని హనీమూన్ నది తిరిగి ఎంజాయ్ చేసి రావాలి కానీ పెద్దలు చేస్తే చేయించుకునేందుకు మనం బొమ్మలము కాదు వ్యక్తిత్వం లేని వాళ్ళము కాదు అన్నింటికీ మించి అసమర్థుల అసలే కాదు అంటూ తేలిగ్గా అతి తెలివిగా ఇందిరికి నచ్చేలా గ్యాస్ కొట్టి ఇందిరని పుట్టలో వేసేసుకున్నాడు ఇందిర ఇలా ఇల్లు వదిలి రావటానికి ముందు చాలా ఆలోచించింది కానీ ఆ క్రితం రోజు మురళి చేత తిరస్కరించబడ్డ తర్వాత ఏదో ఒక ప్రతీకార చర్య చేసి తన ఆధిక్యతని అందరికీ అర్థమయ్యేలా చెయ్యాలని తహతహలాడింది ఆ ఆవేశంలో నిర్ణయం చేసుకుని సతీష్కి చెప్పేసింది ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న సతీష్ ఎగిరి గంతేసి ఎలా ప్రయాణమే ఇల్లు దాటి రైల్వే స్టేషన్లో కలుసుకోవాలి అనేది ప్లాన్ చేసి చెప్పాడు అన్నింటికంటే వీరైనంత డబ్బు దగ్గర ఉంచుకోవటం ముఖ్యం అన్నది పదే పదే గుర్తు చేస్తూ ఇందిర తన నగలు ఇంట్లో ఉన్నంత వరకు డబ్బు బట్టలు సత్తేసుకుంది తెలివిగా ఇల్లు దాటి బయటపడింది కానీ మురళికి దొరికిపోయింది తర్వాత జరిగిన విషయాలన్నీ ఇందిర ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా జరిగిపోయాయి తను ఎంతగానో ప్రేమించింది పెళ్ళయి ఇద్దరు పిల్లల తండ్రిని అని తెలిసినప్పుడే ఇందిరకి షాక్లా తగిలింది ఆ పైన అమ్మాయి మెదడు అసలు పనిచేయలేదు కానీ ఎలానో నిలదొక్కుని మురళి వెంట మేనమామ ఇంటికి వచ్చేసింది ఇప్పుడు ఇంకా కళ్ళకు కట్టిన పొరలు విడిపోయాయి అందుకే ఆలోచన విధానం మారింది మురళి అంటే అంత క్రితం ఉండే నిర్లక్ష్యం ఈర్ష్యాపోయి వాటి స్థానంలో గౌరవం చోటు చేసుకుంది మాటి మాటికి ఇందిర తనని తనను ప్రశ్నించుకుంది నేను తనని అంతగా నిర్లక్ష్యంగా చూసిన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన మనసు గాయపరిచేట్లు నిన్ను పెళ్లి చేసుకోను అని ముఖం మీదే అన్న అవేం పట్టించుకోకుండా నేను అగాధంలో పడిపోతున్నట్టు తెలుసుకుని ఎంత ఆవేదన పడ్డాడో ఎంత ఉపాయంగా తప్పించాడో ఇప్పుడు మురళి సామాన్యులా కాక తన పారెట దేవుడిగా కనిపిస్తున్నాడు ఇందరికి అందుకే తన కృతజ్ఞత తెలుసుకునే అవకాశం కోసం చూస్తోంది మురళి అతిమామూలుగా ఉన్నాడు బావా సతీష్ ఎవరో ఉద్యోగం చేస్తున్నాడో ఇదివరకే నీకు తెలుసునా అడిగింది నిన్నటి వరకు తెలీదు పార్కులో మీ సంభాషణ విని నిర్గాంతపడ్డాను అతను మనిషి తెలుసు కానీ ఎక్కడ ఉంటాడో ఏం చేస్తూ ఉంటాడో మాత్రం నాకు తెలియదు అయితే ఆ రాత్రే ఆరా తీశాను వివరాలు తెలిసి మరీ భయపడే ఏమైనా కానివ్వు అని అతని తండ్రిని కలుసుకున్నాను ఆ తర్వాత విషయాలన్నీ నీకు తెలిసినవే ఇందిరా అదంతా ఒక పీడకరాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించు ఇందిరికి ఉపగి వస్తోంది దుఃఖం బావా అతనిలో ఎన్నాళ్ళు కలిసి తిరిగానే కానీ కానీ నన్ను అనుమానిస్తున్నావా లేదిందిరా నువ్వు ఇంకా మరీ తెలివి తక్కువ దానివి కావు అని నాకు తెలుసు అంతే చాలు బావా అంతే చాలు తృప్తిగా నిట్టూర్చింది ఇందిరా నువ్వు నమ్ముతున్నావు కానీ ఈ ప్రపంచం అమ్మ నాన్న నన్ను నమ్ముతారా ఒకవేళ తెలిసిన అన్నయ్య ఏం చేస్తాడో ఎంత బాధపడతాడో అని నాకు భయంగా ఉంది బావా ఇప్పుడు నీకంటే ఆత్మీయులు ముఖ్యులు నాకెవరూ లేరు అందుకే సిగ్గు విడిచి అన్నీ నీకే చెప్పి మనసులోని భారాన్ని దించుకుంటున్నాను మరి మరేమీ అనుకోకు ఇందిరా మొదటి నుంచి సునంద నా మనసుకి దగ్గరగా ఉంది కనుకనే బాగా అర్థం చేసుకుంది మరి నువ్వు అర్థం చేసుకో నేను ఇలాంటివన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటాను ఇంకా మీ తల్లిదండ్రులు నిన్ను అనుమానిస్తారేమో అని కదూ భయం ఇందిరా ఒకటి చెప్తాను సరిగా విను మంచి చెడలనేవి సంజాయిషి ఇచ్చుకోవాలనే దృష్టితో కాక మన అంతరాత్మకే మనం సంజాయిషి ఇచ్చుకునేలా ఉండాలి అలాగే స్త్రీకి శీలం కూడా ఒకరు అనుమానిస్తారని కాదు నీ మీద నీకు నమ్మకం నీ మనస్సాక్షే నీకు సాక్ష్యం అంతే మరీ విషయాలు వదిలేసేయి మనసుని మరే విషయం మీదైనా లగ్నం చేయి పోనీ ఏదైనా సినిమాకి వెళ్ళని వెళ్ళి వస్తారా నువ్వు అనురాధ వద్దు బావా సినిమాకి వెళ్ళను ఏదైనా మంచి పుస్తకం ఇవ్వు అనురాధ టిఫిన్ ప్లేట్లో గది లోపలికి వస్తూ అన్నగారు ఇందిరా మాట్లాడుకుంటుంటే ఆగిపోయి మళ్ళీ గదిలోకి వచ్చింది మురళి ఇందిరా ప్లేట్లు తీసుకున్నారు అను నువ్వు టిఫిన్ ప్లేటు ఇక్కడికే తెచ్చుకోమ్మా అన్నాడు మంచినీళ్ళ గ్లాసు అందుకుంటూ అలాగే అన్నయ్య అంటూ లోపలికి వెళ్ళి టిఫిన్ తెచ్చుకుంది అన్నయ్య అన్నట్లు మరిచాను మీరజ వాళ్ళ నౌకరు వచ్చి ఈ కవర్ నీకమ్మని చెప్పాడు మర్చిపోయాను అన్నయ్య అంటూ కవర్ అందించింది నాక నీరజ కవర్ నాక నీరజ కవర్ పంపిందా తనలో తనే అనుకుంటూ టిఫిన్ తిరగడ్డా కవర్ చించాడు నేరజే రాసిందా ఉత్తరం మురళీధర్ మీరు ఒకసారి పార్కులో నన్ను కలుసుకోవడానికి రండి సరిగ్గా నాలుగు గంటలకు వస్తాను తప్పకుండా రావాలి అతి ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి నేను ఒంటరిగా పార్కు వస్తున్నాను లైబ్రరీ ప్రక్కన ఉన్న పార్కు నీరజ మురళికి ఏదోలా అనిపించింది నీరజ ఏం మాట్లాడాలన్నా ఇంటి దగ్గరే మాట్లాడవచ్చు కదా ఏమై ఉంటుంది అతి ముఖ్య విషయం మనసు ఎందుకో కీడు శంకిస్తోంది చి ఇంత చిన్న విషయాలకే అశాంతి పడితే ఎలా అనుకుంటూ ఆ ఉత్తరం ప్యాంటు జేబులు కుక్కి అను మళ్ళీ వస్తాను అంటూ వాచ్మ్యాన్ వాచ్ చూసుకుని త్వర త్వరగా స్కూటర్ తీసుకుని బయటకు వచ్చేసాడు మురళి అంటూ వాచ్ చూసుకుని త్వర త్వరగా స్కూటర్ తీసుకుని బయటకు వచ్చేశాడు మురళి టిఫిన్ అన్నా తినకుండా వెళ్ళిపోయాడేంటి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఇందిరా అనురాధను నీరజ ఇంకా ఉత్తరాలు ఎప్పుడూ రాస్తూ ఉంటుందా అడిగింది ఇందిర నాకు తెలిసినంతవరకు ఇదే మొదటిసారి మరేం మాట్లాడలేదు ఇద్దరు ఏవై ఉంటుంది అని ఇద్దరు ఆలోచనలో పడ్డారు ఇందిరికి మరోవైపు భయంగా ఉంది నారాయణరావు కోర్టు నుంచి తను ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను వెంట తీసుకువస్తాడేమోనని ఒకవేళ సునంద వచ్చిన ఈ ముఖాన్ని ఎలా చూపించను చూపకుండా ఎక్కడ దాచుకోను ఆ ఆలోచనలు తెగేసరి వచ్చేసరికి తను చేసినది ఎంత తప్పో క్రమక్రమంగా తెలిసి వస్తోంది ఇందిరకి వాకిట్లో రిక్షా ఆగిన శబ్దం నారాయణరావు గొంతు వినిపించింది ఇందిర కుచించుకుపోయి దిండులో ముఖం దాచుకుని పడుకుంది అడుగుల చప్పుడు తను పడుకున్న గది వరకు వచ్చి ఆగిపోయింది అను మెల్లగా ఏదో చెప్పటం మాత్రం వినిపించింది ఒక నిమిషం తర్వాత చల్లని చెయ్యి ఇందిరని స్పృశించింది ఆ స్పర్శలోని హాయి ఆత్మీయత ఇదివరకు ఎన్నడూ ఎరగనట్లు కొత్తగా ఉంది మంచం మీద కూర్చుని వీపు మీద చెయ్యి వేసి ఇందిరా అంది సునంద అయితే అంతే ఇందిర గబారులు లేచి అక్కని గట్టిగా కౌగులించుకుని వెక్కి వెక్కి అడవసాగింది ఇందిర ఆ గదిలోకి మరెవ్వరూ రాకుండా అను తలుపు దగ్గరగా వేసి వెళ్ళింది అక్కయ్య నేనంటే అసహ్యంగా లేదు నీకు ఇందిర అడిగిన మొదటి ప్రశ్న సునందని లేదమ్మా నువ్వు ఇలా ఒంటరిగా ఫీల్ అయ్యి ఇల్లు వదలటానికి నేను బాధ్యురాలనేమోనని లోపల కుళ్ళిపోతున్నాను నేను నీకు ఇంకా ఆత్మీయంగా దగ్గరికి వచ్చి ఉంటే త్వరపడి ఈ నిర్ణయం తీసుకోవని అలా తీసుకోవాలన్నా ముందు నాకు చెప్పి ఉండేదానివని అలా నాకే కనుక ఈ విషయం కాస్తైనా తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని అసలు జరగనిచ్చేదాన్ని కాదే అని లోపల ఎంతగా కుమిలిపోతున్నానో నీకు తెలియదు ఇందిరా పోనివ్వు ఇంకా భగవంతుడు నీ అందు ఉన్నాడు కనుకనే పావ సమయానికి వచ్చి రక్షించాడు ఇందిరా ఇంకా ఈ విషయాలు మర్చిపోవడానికి ప్రయత్నించు అనునయంగా పొదివి పట్టుకుని అంది సునంద అక్క అమ్మకి నాన్నకి నా మీద కోపంగా లేదు ఉన్నది తాత్కాలిక మేలే ఇందిర తన ముఖాన్ని రెండు చేతులతోనూ కప్పుకొని ఇంకా ఏడుస్తూనే ఉంది సునంద ఓదారుస్తోంది మురళి స్కూటర్లో స్పీడ్గా వచ్చేసాడు పార్కుకి అప్పటికే అర్ధగంట లేట్ అయింది నేరజత అమ్మన్న రైట్ టైంకి ఉంటుందో వెళ్ళిపోతుందో అసలు ఇంత ముఖ్య విషయం ఇంత హఠాత్తుగా ఎలా వచ్చింది ఏం వచ్చింది ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు మురళికి స్కూటర్ లాక్ చేసి త్వరగా పార్క్ అంతా గాలిస్తున్నాడు నీరజ ఎక్కడ కూర్చుంటుందో తనకి తెలియదు అసలు ఇద్దరూ కలిసి ఇలా ఎప్పుడూ రాలేదు కూడా అసలే రాత్రి అంతా నిద్ర లేదు ఆలో ఆందోళనలో అలసిపోయాడు మధ్యాహ్నం విశ్రాంతిగా పడుకోవాలనుకున్నాడే కానీ కంటి మీద కొనుకు రాలేదు ముఖం అంతా నల్లగా అయిపోయి కళ్ళు గుంటలు పడిపోయినట్లు అద్దంలోకి చూసినప్పుడే తెలిసింది అస్సలు రెస్ట్ లేదు ఎల్లుండే ప్రయాణం అబ్బా అనుకుంటూ పార్క్ అంతా రెండుసార్లు ప్రదీక్షణ చేశాడు కానీ నీరజ కనిపించలేదు పెద్దవాళ్ళు ఎవరూ ఇంకా రాలేదు పిల్లలే వచ్చి ఏవో ఆటలు ఆడుతున్నారు కొందరు ఆ పిల్లల గుంపుని క్షణం చూసి తల తిప్పుకున్నాడు నీరజ కాస్త దూరంలో కూర్చున్నదల్లా మురళిని చూసి లేచి నిలబడింది మురళి గబగబా నీరజ దగ్గరికి వెళ్ళాడు ఆకుపచ్చ పువ్వులు చీర కట్టుకుని అదే రంగు జాకెట్ వేసుకుని పమిట భుజం చుట్టూ తిప్పి కప్పుకుంది నీరజ మురళి నీరజని చూస్తూ గుడ్ ఈవినింగ్ అన్నాడు నవ్వుతూ నీరజ బదులు చెప్పలేదు కానీ మురళి ముఖంలోకి తదేకంగా చూస్తోంది మురళి అబ్బా చాలా అలసటగా ఉంది నీరజ కూర్చో అలా నేను కూర్చుంటాను అంటూ పచ్చగడ్డిలో కూర్చుని కొయ్యి చెయ్యి చాచి కాస్త వెనక్కి వాళ్ళి ముఖాన్ని పరీక్షిస్తూ అదేమిటి అలా ఎవరో కొత్త వారిని పరిశీలిస్తున్నట్టు చూస్తున్నావు ఏం గుర్తుపట్టలేదా నేను మురళిధరణి ఇప్పటికైనా గుర్తొచ్చిందా మిస్ నీరజ అన్నాడు నవ్వబోయి నీరజ ముఖాన్ని చూసి ఆగిపోతూ ఇదే విపరీతం నన్ను ఈ పార్కు అర్జెంటుగా రమ్మని ఏదో అతి ముఖ్య విషయం ఉంది మాట్లాడాలని ఉత్తరం పంపి అది చూసి తినబోయే టిఫిన్ ప్లేట్ వదిలి రెక్కలు కట్టుకుని వారిన నాకు ఇవాళ హోటల్కి తీసుకెళ్ళి టిఫిన్ ఇప్పించవలసిన అవసరం ఉంది ఆ అదంతా సరే ఈరోజు నీ ముఖం అలా ఉందే నీరజ నీరజ మౌనం మురళికి విచిత్రంగా విభ్రాంతిగా ఉంది ఏంటి ఏదో ఉరమని పిడుగులా పడేలా పడేలా ఉందే ఏమై ఉంటుంది అని ఎంత ఆలోచించినా అంతు పట్టడం లేదు అందుకే కాస్త చిరాకేస్తోంది నీరజ చెప్పాలని పిలిచింది ఏమో తెలియదు కానీ ఊరు వెళ్ళిపోతూ తను చెప్పవలసింది చాలానే ఉండిపోయింది దానికే చాలా టైం కావాలి వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడుదాం అనుకున్నాడు కానీ నీరజ ఇలా పార్కుకి రమ్మటం వల్ల ఇక్కడికి రాక తప్పలేదు ఇది పబ్లిక్ పార్క్ ఎక్కువసేపు కూర్చోవాలన్నా అంత ఇష్టం లేదు అంతకే త్వర పెట్టాలి పెట్టాడు మురళి నీరజ ప్లీజ్ విషయం ఏమిటో త్వరగా చెప్పు అని మీకేం తెలియదా ఏ విషయం ఆ మాయకులా అనను కానీ విషయం చెప్పకుండా ఇలా చూస్తుంటే నాకు చాలా చిరాకిస్తోంది ఎవరైనా సరే మీకే కాదు నాకు వస్తుంది తీవ్రంగా అంది నీరజ మురళి అయోమయంగా చూశాడు అప్పటికే అతనికి ఆవేశం వచ్చేస్తోంది నీకెందుకు వస్తుంది అని అడుగుతున్నాడు అడుగుతున్నాను మిస్ నీరజ కాస్త తీవ్రంగా ధ్వనించింది మురళి గొంతు ఈ ఫోటోలో ఉన్నది మీరేనా హ్యాండ్ బ్యాగ్లోని కార్డు సైజు ఫోటో ఒకటి తీసి మురళి కళ్ళకి ఎదురుగా పెట్టింది మురళి దాని లాక్కుని చూసి అవును నాదే ఏ నీరజ ముఖంలోకి చూస్తూ అడిగాడు ఎన్నలేంది పెళ్లి చేసుకుని పెళ్ళ ఓహో ఈ పెళ్లి కూతురుని చూసేనా నువ్వు ఇంతసేపు నన్ను హడలు కొట్టేసింది అని తేలిక నవ్వేస్తూ ఇది ఇది అని చెప్పబోతుంటే నీరజ ముఖం చూసి మరీ నవ్వాడు ఈ ఫోటో నీకెక్కడి నుంచి వచ్చింది అది అనవసరం నాకు కావాల్సింది జవాబు మరీ కోపంగా అడిగింది నీరజ మురళి ముఖంలో నవ్వు మాయమైంది గంభీరంగా చూస్తూ నీరజ నన్ను అనుమానిస్తున్నావా నువ్వు నాకు జవాబు కావాలి ఓ అలాగా అయితే విను ఈ ఫోటోలో ఉంది మామూలు పెళ్లి కూతురు కాదు నాటకంలో పెళ్ళికూతురు నీకు అర్థం కాలేదు కదా నా ఫ్రెండు శ్యామ్ డ్రామాల్లో ఆడవేషాలు వేస్తాడు ఒక నాటకంలో పెళ్ళికూతురుగా వేశాడు ఆ నాటకానికి నేను వెళ్ళాను చాలా బాగా వేశామని అచ్చంగా పెళ్లి కూతురులా ఉన్నావని అభినందించాను వాడు మోజుపడి ఆ డ్రెస్లో నా పక్కన నిల్చుని ఓ ఫోటో తీయించుకున్నాడు ఇదొక్కటే కాక తను ఒక్కడు కూడా ఒకటి తీయించుకుని పెద్దగా చేయించి ఫ్రేమ్ కట్టించి హాల్లో తగిలించుకున్నాడు వాడి అడ్రస్ కావాలంటే ఇప్పుడే ఇస్తాను వెళ్ళి చూసిరా లేకుంటే ఆ ఇంటికి తీసుకువెళ్ళు నేను బయట నిలిచి ఉంటాను నువ్వు చూసి రావచ్చు ఏం నిరజ సంజాయిషి సరిపోయిందా లేక మేరజ్లో ఇంకా నమ్మకం కలిగినట్లు లేదు మురళి కళ్ళలోకి చూస్తుంది ఏ ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలున్నాయా ఉంటే త్వరగా వెయ్యి జవాబు చెప్పేసి ఆ పైన నేను చెప్పవలసినవి చెప్తాను టైం చాలా తక్కువ ఉంది చేతి వాచి చూసుకుంటూ అన్నాడు అసలు ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది కావడమ్మా మాకు చాలా దూరం చుట్టం అయినా మా ఇల్లు వెతుక్కుంటూ వస్తూనే ఉంటుంది ఈసారి వచ్చి రహస్యం బయటపెట్టింది పెట్టింది మీరు అసలు ఈ ఫోటో కావడం ఇచ్చారు ఆ విషయం ఆవిడనే అడగలేకపోయావు నాకు కావాల్సింది మీ జవాబు అప్పా లా పాయింట్లో మా నాన్నగారు నీ ముందు ఎందుకు పనికిదారులా ఉంది సరే చెప్తాను ఆ కావుడమ్మకి ఒక మనవరాలుంది ఆ అమ్మాయి పేరు నాగనాంచారి ఆ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలని ప్రాణం కొరుక్కు తింటూ ఉంటే ఆ బాధ పడలేక ఆ పీడ వదుల్చుకోవటం కోసం ఉపాయం ఆలోచించి స్నేహితుడిని శరణు వేడి ఓ ప్లాన్ వేసి ఆ ఫోటో ఆవిడికి పంపిస్తూ ఆకాశరామను ఉత్తరం రాయించాను నాకు గాంధర్వ వివాహం అయిందని ఆవిడ నమ్మి చాలా రోజులు ప్రచారం చేసింది ఒకసారి మా తాతయ్యతో తగువుకి దిగింది ఆయన మళ్ళీ మా వాకిట్లోకి రాలీని గడ్డ చేశారు ఆ తర్వాత ఆవిడని ఆవిడ కూతుర్ని ఆ పెళ్లి ఫోటోని దాదాపు మర్చిపోయాననే చెప్పాలి మీరజా నేను ఇందాక నుంచి నీ మనసులోని భావాలను గ్రహిస్తూనే ఉన్నాను నన్ను ఎక్స్రే కళ్ళతో చూస్తున్నావు ఏడువేళ సరే ఇంకేవైనా ఉంటే చెప్పు జవాబు రె చెప్పడానికి రెడీగా ఉన్నాను నన్ను నన్ను మోసం చేయడానికి చూస్తున్నారు మీరు చెప్పింది అంత అబద్ధం అబద్ధం అని చెప్పడానికి సాక్ష్యాలు చాలానే ఉన్నాయి మురళి ఎంతో నిగ్రహించుకుంటున్నాడు కానీ సాధ్యం కావటం లేదు అయినా ప్రయత్నిస్తూ ఏమిటవి క్విక్ త్వరగా చెప్పు మీ చెల్లెలకి దొంగ పెళ్లి చేసి జయం చేశానని గర్వపడ్డారు కానీ ఆ గిరిధర్ తన చెల్లెల్ని పెళ్లి చేసుకుందే మీ చెల్లెల్ని కాపురానికి తీసుకెళ్ళనని చెప్పిన మాట అబద్ధమా నిజమే అలాంటప్పుడు నాలో ఆశలు రేపి పెళ్లి రాయబారాలు సాగించి ఇంత దూరం ఎందుకు రానిచ్చారు నేను ఇందరుడు పెళ్లి చేసుకోవటం కల్లా చేసుకోనని అందరికీ చెప్పేశాను నిన్ను మోసం చేయడం అనే మాటకి అర్థం లేదు ఎందుకు లేదు నిన్న చేసుకోనన్న ఇందిరడి ఇవాడు మీరే స్వయంగా తీసుకొచ్చారు ఇంటికి ఇప్పుడు చెప్పండి మీ మాటలు ఎలా నమ్ముకుంటారు ఎలా నమ్మమంటారు నీరజ సరిగ్గా కూర్చుంటూ అన్నాడు అవును నీరజనే అడుగుతున్నాను చెప్పండి జవాబు నా మాట మీద నమ్మకం ఉందా నీకు అలా అయితే నేను చెప్పటం అనవసరం చెప్పను కూడా నువ్వే ప్రయత్నించి తెలుసుకో ఇదే నా జవాబు అనుకోని ప్రశ్నకు జవాబు చెప్పడానికి టైం చాలేదా నీరజా నువ్వు ఏవేవో మనసులో అనుమానాలు పెట్టుకుని నన్ను ఇలా ప్రశ్నించటం నేనిచ్చే జవాబులు నీకు తృప్తి కలిగించకపోవటం నాకు ఏ బా నాకేం బాగాలేదు నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నాను తిరిగి వచ్చే వరకు నీ అనుమానాలన్నీ తీర్చుకోగలిగితే సంతోషిస్తాను లేకుంటే నేనేం చేయగలిగింది లేదు నీకు అభ్యంతరం లేకుంటే నేను వెళ్ళగానే ఉత్తరం రాస్తాను నా అడ్రస్ తెలుపుతూ జవాబు ఇవ్వాలనుకుంటే ఇవ్వు లేదా ఆ విషయం జవాబు రాయి ఇంతకు మించి ఓర్పుగా జవాబిచ్చే శక్తి నాకు ఇప్పుడు అస్సలు లేదు కొన్ని కారణాల వల్ల నేను ఇప్పటికే చాలా అలసిపోయాను మరింక సెలవు అంటూ లేచి నాలుగు అడుగులు ముందుకు వేసిన మురళిని నిగ్రహం విగ్రహంలా చూస్తూ ఉండిపోయింది నీరజ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది కానీ మాట బయటికి రావటం లేదు అదేం గుర్తించని మురళి మళ్ళీ వెనక్కి వచ్చి నీరజ ఇప్పటికే చాలా టైం అయిపోయింది నా స్కూటర్లో మీటి దగ్గర దించేసి వెళతాను వచ్చే అక్కర్లేదు వెళ్ళగలను కోపంగా అంది నువ్వు వెళ్ళగలవు కానీ నాకు శాంతి ఉండదు రావు నీరజ కదలలేదు మురళి క్షణం వినిచి చూశాడు నీరజ లేచేలా లేదని గ్రహించి చెయ్యి పట్టుకుని బలవంతంగా లేవనెత్తి గేటు వైపు లాక్కుపోయాడు నీరజ వదలండి చెయ్యి అని అంటున్నా మురళి వినిపించుకోలేదు ఇది నీకోసం కాదు నీరజ నా కోసం అంటూనే నీరజ ఇంటివైపు పోనిచ్చి ఆ ఇంటికి కాస్త దూరంలో స్కూటర్ ఆపి దిగి ఇంక వెళ్ళు నీరజ నీకేదైనా బాధ కలిగించే మాట మాట్లాడితే క్షమించు ఈరోజు నీతో ఎన్నో చెప్పాలని అనుకున్నాను కానీ మరోలా అయింది సరే మరిక వెళ్ళి వస్తాను వీలుంటే రైల్వే స్టేషన్కి వస్తే సంతోషం గుడ్ నైట్ మురళి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే నీరజ నోటమాట రాకాల నిలబడిపోయింది తెప్పరిల్లి మురళీధర్ అన్న పిలుపు గాలిలో కలిసిపోయింది మురళి ఇంటికి రావాలనుకున్నాడే కానీ మనసంతా చేతు తిన్నట్లయింది దారిలో ఓ ఫ్రెండ్ కనిపిస్తే స్కూటర్ అతనికి ఇచ్చి మా ఇంటి దగ్గర పెట్టేరా ప్లీజ్ నేను రేపు రొద్దుటే వస్తానని చెప్పు మా అమ్మతో అంటూ బస్ స్టాండ్లో పల్లెకి వెళ్ళే ఆఖరి బస్సులో ఎక్కి కూర్చున్నాడు మురళి బస్ తెగి దాటి చీకటిలో గతుకుల రోడ్లో నడిచి ఎలా పల్లె చేరాడో అతనికే తెలియదు ఊరంతా మాటు మణిగి ఉంది మురళి కొత్తవాడని కాబోలు ఒకటి రెండు కుక్కలు అరిచి అది అరిచి మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకున్నాయి అదేం పట్టించుకొని మురళి చకచకా తాతగారి ఇల్లు చేరాడు వాకిలి తలుపు తీసే ఉంది సగం పడిపోయిన వసారాలో తీగకి వ్రేలాడి తీసి ఉంది లాంతరు ఆ వెలుతురులో యశోదమ్మ ఎక్కడా అన్నట్లు కళ్ళతోనే వెతికాడు ఆ వసారా ముందు వాల్చి ఉంచిన కంబరతాడు మంచం మీద తలపెట్టుకుని నేల మీద కూర్చుని తనలో తను ఏదో పాట పాడుకుంటోంది సన్నగా మురళి లోపలికి వచ్చింది ఆమె గ్రహించనే లేదు యశోదమ్మ దగ్గరికి మెల్లగా వచ్చి నిలబడిపోయాడు తాతయ్య ఏడి అనుకుంటూ మెల్లగా మంచం మీద కూర్చున్నాడు యశోదమ్మ చేత్తో తణువుతూ వచ్చేశారు రారేమో అనుకుంటున్నాను మురళి జవాబు ఇవ్వలేదు మురళిబాబు దూరంగా వెళ్ళిపోతున్నాడు కదా చాలా రోజుల వరకు రాడు కదా అప్పుడే అతన్ని వదిలి ఎలా రాబుద్దయింది మీ ప్రాణానికి నేను గుదబండనిగా మారి మారాను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఇక్కడ నేనేమైపోయాను అనే బాధే సరిపోతుంది అంటూ కళ్ళు తరిచి చూసి ఏదో ప్యాంటు షర్టు అది కొత్తగా అనిపించి ముఖం వైపు పరీక్షగా చూస్తుంటే మురళి చిరునవ్వు నవ్వాడు యశోదమ్మ కళ్ళు నిలుపుకుని మరీ చూసింది బాబు నువ్వు వచ్చావా నిజంగానే సంతోషంతో ఉప్పొంగిపోతూ లేచింది అవును నేనే తాతయ్య ఏడి నిన్ను చూడాలని మీ తాతయ్య బస్తీకి వచ్చారు అలాగా తాతయ్య నన్ను చూడాలని వచ్చాడు కానీ నేను నిన్ను చూడాలని వచ్చాను భలే బాగుంది కదూ అంటూ నవ్వాడు యశోద లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది వంట ప్రయత్నం చేయబోతుంటే మురళి వారిస్తూ నేను భోజనం చేసే వచ్చాను యశోదమ్మ అంటూ అబద్ధం చెప్పాడు అయినా యశోద లోపలికి వెళ్ళి గ్లాసులు పాలు తెచ్చిచ్చింది అవి తాగేసి కబుర్లు చెప్పు యశోదమ్మ అంటూ తాతగారు పడుకునే ఆ మంచం మీద పడుకున్నారు మురళి నేనేం చెప్పను బాబు నువ్వే చెప్పు తిరిగి రావటానికి ఎన్ని నెలలు పడుతుంది అబ్బా ఆ విషయాల తర్వాత కానీ నేను రాత్రి ఇంత పరిగెత్తుకుంటూ ఎందుకు వచ్చానో తెలుసా చెప్పు అంతా విను అంటూ అక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పి అప్ప చాలా అశాంతిగా ఉంది యశోదమ్మ నాకెన్నాళ్ళుగానూ సరిగా నిద్రలేదు యశోదమ్మ రేపు ప్రొద్దున్నే వెళ్ళిపోవాలి నేను ఈ రాత్రి హాయిగా నిద్రపోయేందుకు చోటే దొరక్క ఇంత దూరం నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చానో తెలుసా చెప్పు నీ ఒడిలో కాసేపు పడుకునేందుకు చోటిస్తావని కమ్మని నిద్రపోయేలా నాకు ఇష్టమైన ఆ జోలపాట పాడతావని ఎంతో ఆశతో ఇంత దూరం వచ్చాను యశోదమ్మ ఈ మాటలు చెప్తున్నప్పుడు మురళి ధ్వని గుర్తించింది యశోదమ్మ అయ్యో అయ్యో పిచ్చిబాబు ఎందరో ఆత్మీయులున్నా నీకు హాయిగా పడుకునే చోటు లేక ఇంత దూరం పరిగెత్తుకు వచ్చావా బాగానే ఉంది కానీ మీ అమ్మ ఉందిగా అంతకు మించి అతడు అమృతమూర్తులు మరెవ్వరుంటారు మా అమ్మ అమృతమూర్తే నాకు తెలుసు కానీ ఇంద్రుడి పెళ్లి చేసుకోలేదని కోపం ఉంది నన్ను అర్థం చేసుకోలేదని చాలా బాధగా ఉంది యశోదమ్మ నాకు నీ జోలపాట కావాలి చిన్నపిల్లవాడిలా మారం చేస్తుంటే యశోదమ్మ కళ్ళు చెమర్చాయి మురళిబాబు అంటూ ప్రేమగా తల నిమిరింది క్రాఫ్ సరిచేస్తూ మురళిబాబు నీ ఈ ముచ్చాల పలికిని ఇంకా ఎన్నాళ్ళు కాపలాకాయను ఇంకా శక్తి లేదు బాబు త్వరగా పెళ్లి చేసుకోవాలి సుమా అంటూ నవ్వి చిని కృష్ణ నిద్రపో అంటూ గొంతెత్తి పాడుతోంది యశోదమ్మ యశోదమ్మ పాటకి ఆ నిశ్శబ్ద ప్రకృతి పరవశించిపోతుందా అన్నట్టుంది మురళి లేచి యశోదవడిలో తల పెట్టుకుని కిందనే పడుకున్నాడు ఎక్కడా దొరకనంత హాయి విలువ కట్టేలేనంత తృప్తితో మురళి మనసు నిండిపోయింది యశోదమ్మ అంటూనే నన్ను కదల్చవద్దు నేను నిద్రపోతున్నాను అంటూ ఆ పాట వింటూ ఒత్తికిలి పడుకున్నాడు అలా అలా నిద్ర పట్టేసింది ఆ నిద్రలో అందమైన కళ ముత్యాల పల్లకిలో తను పెళ్ళికొడుకుగా నీరజ పెళ్లికొతురుగా ఊరేగింపు సాగిపోతోంది సన్నాయి పాట చెవులకి ఇంపుగా వినిపిస్తోంది తాతగారు జరి అంచు ఉత్తరయం భుజాన వేసుకుని ఊరేగింపుకి ముందు నడుస్తున్నారు అలా సుఖస్వప్నంలో తేలుతున్న మురళికి అప్పటికే యశోదమ్మ లేచి వాకిట్లో రంగవల్లులు తిత్తి పాలు పితుకుతూ తెల్లవార వచ్చే తెలియక నా స్వామి మళ్ళీ పరున్నావులే రా అంటూ పాడుతూ ఉంటే గానీ మెలకు రాలేదు లేచి ముఖం కడుక్కున్న మురళికి కాఫీ గ్లాసు అందించింది యశోదమ్మ అది తాగి ఖాళీ గ్లాసు అందిస్తూ పల్లకి దగ్గరికి వెళ్ళి దానిని మూసి ఉంచిన బట్ట తొలగించి ఒక్కసారి చూసుకున్నాడు పల్లకి ఎన్నో సంవత్సరాల క్రిందటిదే అయినా కొత్త రంగు మాయలేదు మురడి చెయ్యి అప్రయత్నంగా అంత క్రితం తగువులో చెప్పదగిలి దెబ్బతగిలి ముఖం మీద నిలిచిన మచ్చ మీదకి పోయింది తిరిగి భద్రంగా కప్పేసి యువతలకి వచ్చేసి వెళ్ళి వస్తాయి యశోదమ్మ అంటూ చెప్పి బస్తీకి వస్తుంటే ఆ వీధి చివరి వరకు వెంట వచ్చి అక్క ఆగిపోయింది యశోదమ్మ బస్తీకి వచ్చేశాడు సామాను సత్తేశాడు ఇందరికి ధైర్యం చెప్పి మరుసటి రోజు ప్రయాణమై ఊరికి వెళ్ళటానికి రైల్వే స్టేషన్కి వచ్చాడు వెంట తాతగారు చెల్లెలు తండ్రి వచ్చారు సునంద కూడా స్టేషన్కి వచ్చింది అందరూ ఏదో గందరగోళంగా మాట్లాడుతున్నారు అన్నపూర్ణమ్మ కొడుక్కి ఎన్నో జాగ్రత్తలు చెప్తోంది అనురాధ పిక్కమొహం వేసుకుని చూస్తోంది సునంద ట్రైనింగ్ అయి తిరిగి వచ్చే రోజును కూడా నేనే రిసీవ్ చేసుకుంటాను మురళి అంది నవ్వుతూ చిత్తం తమరి దయ మరి ఒంటరిగానా జంటగానా వచ్చేది నువ్వు జోక్ చేశాడు మురళి సునంద జవాబు చెప్పలేదు రైలుకి టైం అయ్యింది తాతగారు స్వయంగా మనవడిని రైలెక్కించారు రైలు కదలపోతుంటే మురళి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ తను కావాలనుకున్న వాళ్ళు ఎదురు చూసేవాళ్ళు రాలేదని ఆఖరుసారి ప్లాట్ఫామ్ వైపు చూశాడు దూరంగా నీరజ తాతగారి చెయ్యి పట్టుకుని ప్లాట్ఫారం మీద రైలు పెట్టెలు వెతుక్కుంటూ వస్తోంది కానీ అప్పటికే కొన్ని పెట్టెలు ప్లాట్ఫామ్ దాటిపోయాయి అయితే మురళి ముఖం వికసించింది మాట్లాడటానికి వీలు లేకపోయినా నీరజ వచ్చింది అన్న ఊహకి కొంత ప్రశాంతత వచ్చింది రైలు కమ్మి పట్టుకుని వంగి నీరజకి చెయ్యి ఊపుతున్నాడే కానీ ఆమె చూడలేదు ఇతన్ని హుష్ అంటూ లోపలికి వచ్చి పెర్తు మీద కీలప కూలపడ్డాడు మరో కొత్త ప్రపంచంలోకి అడుగిడుతున్నాను జీవితం ఓ పెద్ద మలుపు తిరిగింది ఈ రోజుతో ఇంకా తీరుబాటు అంటూ ఉండదు అనుకుంటూ వెళ్ళబోయే కొత్త ప్రదేశం అక్కడ అవ్వబోయే ట్రైనింగ్ అవన్నీ ఆలోచిస్తూ కూర్చున్నాడు మురళి రైలు మాత్రం వేగంగా ధన్ ధన్మని శబ్దం చేస్తూ వెళ్ళిపోతూనే ఉంది మురళి అందరికీ ఉత్తరాలు రాశాడు సునందకి ఇందరికి తల్లిదండ్రులకి చెల్లెలకి అనురాధకి ఉత్తరం రాస్తూ నేరది నా అడ్రస్ కావాలని అడిగితే ఇవ్వు అని మాత్రమే రాశాడు అందరి దగ్గర నుంచి జవాబులు వచ్చాయి అన్నింటికంటే ముందు వచ్చిన ఉత్తరం తాతగారు రాసింది నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు అని రోజులు వారాలు నెలలు లెక్కిస్తోంది యశోదా అంటూ రాశాడు మురళి ఇక్కడ రోజులు మహావేగంగా గడిచిపోతున్నట్లుంది అప్పుడే రెండు నెలలు అయిపోయింది అను ఉత్తరం రాసింది అది చదువుకుంటూ ఆపి ఊరు పేరు చూశాడు జంషెడ్పూర్ అని ఉంది అరే ఇదేమిటి అనుకుంటూ ఉత్తరం పూర్తిగా చదివేస్తున్నాడు అన్నయ్య నమస్కారం ఇది క్షేమం మీ గిరిధర్ భావ కూడా క్షేమం నేను ఇక్కడికి వచ్చి నాలుగు రోజులైంది నేను రాలేదు బావే మన ఊరు వచ్చి నాన్నగారికి అమ్మగారికి చెప్ అమ్మకి చెప్పి తన తల్లిదండ్రులు ఆమోదం పొంది నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు బావ ఇలా మారటానికి కారణం ఇందిరా ఇందిర ఇప్పుడు చాలా మారిపోయింది అన్నయ్య ఎన్ని విష అన్ని విషయాలు రాయను ఎన్ని విషయాలు రాయను నువ్వు వచ్చేటప్పటికి నేను మళ్ళీ మన ఊరు వస్తాను నా సంసారం చాలా ఆనందంగా గడిచిపోతోంది ఇంకా ఇందిర పెళ్ళి ఇప్పట్లో చేసుకోనని ఇందిర పెళ్లి ఇప్పట్లో చేసుకోనని ఏదైనా ఉద్యోగం కావాలని అంది వాళ్ళ అన్నగారు ప్రయత్నిస్తున్నారు త్వరలోనే దొరకవచ్చు అన్నట్లు మరో విచిత్రం జరిగింది అత్తయ్య మావయ్య సునందరి తీసుకుని చుట్టాలింటికి పెళ్లికి వెళ్ళారు ఈ మధ్య ఆ పెళ్లిలో ఓ లెక్చరర్ సునందరి చూసి పెళ్లి చేసుకుంటారని రాయబారం పంపాడు అతనికి ఆస్తి ఉంది అంతస్తు ఉంది అందం ఉంది కానీ రెండో పెళ్ళి మొదటి భార్య డెలివరీ కష్టమైపోయిందట పోయిందంట బిడ్డతో సహా ఆయనకి కళ్ళు కనపడేది వృద్ధురాలైన తల్లి తప్ప మరెవ్వరూ లేరట ఆమెని సునంద జాగ్రత్తగా చూస్తుందని ఈ పెళ్లికి ఒప్పుకున్నాడట సునంద కూడా అంగీకారం తెలిపిందనే అన్నాడు బావ అంటే త్వరలో సునంద గృహిణి అవుతుందన్నమాట సునంద మాకందరికంటే నీకు ఆత్మీయురాలని అందరికీ తెలుసు నువ్వు ఆ పెళ్లికి రాలేకపోయినా మంచి ప్రజెంటేషన్ పంపు దాన్ని నేను స్వయంగా అందిస్తాను గుర్తుంటుందిగా ఇంకా అమ్మకి నాన్నగారికి నేను అత్తగారింటికి వచ్చేస్తున్నానని ఒకవైపు సంతోషం మరోవైపు వదిలి ఉండలేక బాధ అమ్మ నేను వచ్చేస్తానని అన్న రోజురా అసలు అన్నం తినడే లేదు నాన్నారు లోపల బాధగా ఉన్న పైకి గంభీరంగా ఉన్నారు తాతయ్య కన్నీళ్లు ఆపుకోలేక నా దగ్గరికి వచ్చి చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకుని బావను పిలిచి ఆయన చేతిలో పెట్టి గిరి రత్నాన్ని ఇచ్చాం జాగ్రత్తగా చూసుకో అంటుంటే ఆయన నోట్లోంచి మాట రాలేదు పావకిప్పుడు నీ మీద కానీ తాతయ్య మీద కానీ అసలు పిసరంతైనా కోపం లేదు నాకు రోజు నువ్వు లేని లోటు బాగా తెలిసిందన్నయ్య కానీ తప్పదు కదా నీ ట్రైనింగ్ ఎప్పుడవుతుందా అని అందరం ఎదురు చూస్తున్నాం ఇంకా ఉంటాను జవాబు రాస్తావు కదూ చెల్లాయి అనురాధ మురడి మనస్సు సంతోషంతో గంతులేస్తోంది అమ్మయ్య అనూకి ఇక మరేం పర్వాలేదు అనుకున్నాడు కొన్ని కొన్ని మార్పులు బలే గమ్మత్తుగా ఒకటి తర్వాత ఒకటి ఇలా తరుముతూ వస్తాయి అనుకుంటూ తండ్రి రాసిన ఉత్తరం కూడా చూసుకున్నాడు అను రాసిన విషయాలే ఆయన రాశాడు అందరి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయి కానీ తను ఎదురు చేసే ఉత్తరం అసలు రావటం లేదు నేరచ ఉత్తరం కోసం ఎదురు చూసి చూసి విసిగెత్తిపోయాడు చదువుకున్న అమ్మాయి అయినా కాస్త కూడా ఆలోచన లేదు బుద్ధి అసలు లేనట్లుంది దూరంలో నేను తన ఉత్తరం కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉంటానో ఆ మాత్రం అర్థం చేసుకోలేదు చీ తన మీద తనకే విసుగొస్తోంది అప్పుడప్పుడు నీరజ మీద కోపం రోజు రోజుకి పెరిగిపోతోంది ఆ కోపంలో మరీ వేగంగా గడుస్తున్నాయి రోజులు నన్ను నిజంగానే అపార్థం చేసుకోలేదు కదా ఆ రోజు అలా మాట్లాడిన తరువాత తరువాత అయినా యథార్థం తెలియదా చలపతిరావు గారు ఈ మధ్య రెండు ఉత్తరాలు రాశారు తను బాల్యమిత్రుడు దశరథ రామయ్య తరచుగా కలుసుకుంటున్నామని సినిమాలు షికార్లతో కాలక్షేపం చేస్తున్నామని మురళీధర్ మురళీధర్ మీ తాతయ్యకి చెస్ మాత్రం నేర్పను అది కనుక నేర్పుచుకున్నాడా పల్లెలో యశోదరి మర్చిపోయి ఈ చెస్ దగ్గరే కూర్చుంటాడు నవ్వకు బాబు అన్నట్లు అన్నట్లు నేరజ బాగానే ఉంది ఇలా ఉంటుంది ఆయన ఉత్తరం నీరజ రాయమన్న రాయ రాయకున్న చలపతిరావు గారి ఉత్తరాలలో నైనా కాస్త శాంతి పడుతోంది మురళి మనస్సు తను పోని ఉత్తరం రాద్దామని అనుకున్నాడు కానీ అభిమానం అడ్డు వస్తోంది పట్టుదల పెరిగింది అంతే అక్కడ నేరజ ఇక్కడ మురళి భీష్మించుకుని కూర్చున్నారు కాలచక్రం గిరగెర తిరిగిపోతోంది నారాయణరావు గారి ఇల్లు చాలా రోజులకి మళ్ళీ కలకల్లాడుతోంది కూతురు అల్లుడు వచ్చారు మురళి పెళ్లి లగ్నం పెట్టేసుకున్నారు రెండు రోజులే ఉంది పెళ్లి ప్రయత్నాలన్నీ చాలా వరకు పూర్తి చేయించేసింది అన్నపూర్ణమ్మ చలపతిరావు గారు ఆర్భాటంగా పెళ్లి ఏర్పాట్లు చేశాడు ఇంకా ఈ రోజే మురళి ట్రైనింగ్ పూర్తయ్యి వచ్చేస్తున్నాడు రైల్వే స్టేషన్కి వెళ్లాలని అందరూ సరదా పడుతుండగా మురళి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది నేను రైల్లో రావటం లేదు ఓ ఫ్రెండ్ కారులో వస్తున్నాను అని అప్పటికే కొందరు చుట్టాలు వచ్చేశారు తాతయ్య కూడా వచ్చి తను నాటిన చెట్లు ఎంత పెద్దవయ్యాయో ఒకసారి చూసుకుని చుట్టాలని పేరు పేరున పిలిచి చూపించి మరి పెళ్లి పనుల్లో చొరపట్టాడు వాకిలి ముందు పందిరి వేయించేసేయాలి అని నారాయణరావుకి గట్టిగా చెప్పేశాడు షామియాన తెప్పిస్తాను అంటుంటే రామయ్య గారు నారాయణ పందిరి వేయించరా అందంగా ఉంటుంది మామిడాకుల తోరణాలు అవి ఆ తాతయ్య చూస్తారులే అంటుండగానే వాకిట్లో కారు ఆగిన శబ్దమైంది మురళి వచ్చాడు అంటుండగానే గిరిజర్ పరుగున వచ్చాడు బయటికి సునంద ఇందిర అను పిలక తాతయ్య అందరూ వస్తూ అసలే నా నారాయణరావు అన్నపూర్ణమని వెనక్కి నెట్టేస్తున్నారు రాజేశ్వరమ్మ కూడా బిందె అంతా చెంబుతో నీళ్లు తెచ్చింది వాకిట్లోకి మేనలుడి కాళ్ళు కడిగేందుకు నల్లగా నిగనగలాడుతున్న అంబాసిడర్ కారు ఆగి ఉంది స్టీరింగ్ ముందు ముప్పై సంవత్సరాలలోపు అందమైన యువకుడు కూర్చుని కుంపులా వచ్చిన అందరినీ చూస్తూ మొహమాటంగా తల తిప్పాడు వెనకటోరు తీసుకుని మురళి కారు దిగాడు లోపలి నుంచి మరో స్త్రీని చెయ్యి అందించి దింపుతుంటే అందరూ విస్తుపోయి చూస్తున్నారు కంచిపట్టు చెరీ చీర కట్టుకుని తెల్లగా నిరిసిపోయిన జుట్టుని వేలిముడి వేసుకుని పమిట భుజం నిండుగా కప్పుకుని మురళి చెయ్యి ఆసరాతో కిందకి దిగిన యాభై సంవత్సరాల పైపడ్డ స్త్రీమూర్తి నుదుట పది పైసలంత కుంకుమ ఉదయించే సూర్యబింబంలా ఉంది నల్లటి ముఖమైన ఆ కళ్ళల్లో ఏదో పెరుగుతో కూడిన నిర్మలత్వం చూసేవాళ్ళని క్షణం నిలబెడుతోంది వేలిముడిలో నుంచి పెద్ద మందార పువ్వు కాస్త కిందకి జారుతోంది అందరికంటే ముందు ఉన్న రామయ్య గారు తెల్లబోయి మనవడి దగ్గరికి రాబోయిన వాడల్లా ఆగి యశోదా అన్నారు మెల్లగా ఈవిడ యశోద అందరూ కుతూహలంగా చూస్తున్నారు అవును తాతయ్య ఈమె యశోదమ్మ నేను వెళ్ళి తీసుకొచ్చాను నీ అనుమతి లేకుండా తీసుకొచ్చినందుకు మన్నించు తాతయ్య అటుట మురళిని అమాంతం గట్టిగా కౌగులించేసుకున్నారు దశరథ రామయ్య గారు ఆయన ఆలింగనంలో క్షణం సర్వం మరిచి పసివాడిలా అయిపోయాడు మురళి తాతయ్య ఈరోజు వెన్నాలగానో కళలు కంటున్నావు ఒక విధంగా నేను కూడా అంటూ తల్లిదండ్రుల కోసం చూశాడు అమ్మా అంటూ అందరినీ తప్పించుకుని వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తున్న కొడుకుని అక్కున చేర్చుకుంది అన్నపూర్ణమ్మ ఆవిడ కళ్ళల్లో ఒక విధమైన తృప్తి దానితో పాటు ఏదో గర్వం కూడా కనిపిస్తోంది అన్నయ్య అంటూ అనురాధ దగ్గరికి వచ్చింది అమ్మా అను కులాసగా ఉన్నావా అమ్మా అంటూ బావగారు ఎక్కడా కళ్ళతోనే గిరిధర్ కోసం వెతికాడు గిరిధర అందుకే చూస్తున్నట్లు దగ్గరికి వచ్చి మురళి చెయ్యి గట్టిగా పట్టుకుని కంగ్రాచులేషన్స్ మురళి అంటున్నా అతని గొంతు చాలా మృదువుగా పలికింది అరే గిరి ఆ మాట చెప్పవలసింది ముందు నాకు దశరథ రామయ్య మనవాళ్ళిద్దరిని చెరోవైపు నిలబెట్టుకుని ఒరే నారాయణ వసే రాజేశ్వరి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటూ ఆ ఇద్దరి భుజాల మీద చేతులు వేసి నిలుచున్నారు చిన్నాన్న నిన్ను చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ చలవంతా నీదే అంది తృప్తిగా రాజేశ్వరమ్మ నారాయణరావు కొడుకు నమస్కరిస్తుంటే ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న రేపెలాగో పెళ్లి కూతురుతో సహా ఎన్నో నమస్కారాలు చెయ్యాలిగా అన్నయ్య మా అందరిని చూస్తూ అసలు ఆ కారులో స్టీరింగ్ ముందు కూర్చుని నీ ఫ్రెండును మర్చిపోయావు లోపలికి తీసుకురా అన్నయ్య ముందు స్నానం కాఫీ అవి చూస్తాను అని అనురాధ హెచ్చరించే వరకు గుర్తురాలేదు మురళికి అరే మోహన్ సారీ రా లోపలికి అంటూ తీసుకొచ్చి ముందు తల్లిదండ్రులని తాతగారిని అందరినీ పరిచయం చేశాడు అనుని గిరిధర్ని ప్రత్యేకంగా పరిచయం చేసి సునంద ఓ సునంద అని కావుకేకపట్టాడు సునంద ముందుకొచ్చింది మోహన్ ఈమె సునంద నాకు చాలా ఆత్మీయురాలు చెప్పానుగా అంటుంటే మోహన్ సునందని పరీక్షగా చూస్తూ నమస్తే అన్నాడు గిరిధర్ క్షణంలో మోహన్ ఫ్రెండ్గా మారిపోయాడు ఇందిరా అంటూ పిలిచి ప్రత్యేకంగా పరిచయం చేస్తుంటే మోహన్ నమస్తే అంటూ చేతులు జోడించాడు సునంద అనుకుంది ఈ మోహన్ ఎవరో గాని బావ ఊరికే తీసుకురాలేదు ఇందిరా అన్నప్పుడు మోహన్ చాలా కుతూహలంగా చూశాడు అడగాడి మురళిని అనుకుంది యశోదమ్మ అసలు దశరథరామయ్య గారి చుట్టాలనందరినీ చూడటం ఇదే మొదటిసారి రాజేశ్వరమ్మ యశోదా లోపలికి రా అంటూ తీసుకెళ్ళింది ఇల్లంతా సందడి సందడిగా ఉంది మురళికి ఊపిరి తీసుకునేందుకు కూడా తీరిక లేకుండా ఊళ్ళోని స్నేహితులందరూ వచ్చి పలకరిస్తున్నారు తల్లి కొత్త కోడలికి చేయించిన నగలు చూపిస్తోంది చీరలన్నీ విప్పి చూపిస్తూ అనురాధ సునంద ఈ రంగులు బాగున్నాయా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అవన్నీ ఒకసారి చూసి ఏమిటో ఇవేం నాకు తెలియదని తల్లితో ఎందుకమ్మా ఇంత ఆర్పాటం చేస్తున్నారు అన్నాడు విసుగ్గా ఇంతకి పది రెట్లు ఆర్పాటం చేస్తున్నాడా చలపతిరావు గారు అంది అనురాధ త్వరగా భోజనాలు కావాలని కేకలు పెట్టడంతో అందరూ లేచారు మురళి భోజనం చేస్తూ తన ప్రక్కనే కూర్చున్న సునందని పరీక్షగా చూసి నవ్వుతూ అబ్బా ఈ ఆడవాళ్ళు ఎంత త్వరగా మారిపోతారు నువ్వు పక్కా గృహిణి అయిపోయావు అవును మీ శ్రీవారు రాలేదే అన్నాడు నీ పెళ్ళి లగ్నం టైంకి సరిగ్గా వచ్చేస్తారు అంది సునంద అలా అంటుంటే ఏమిటోగా ఉంది అది గ్రహించి కిసుక్కు నవ్వి మురళి నన్నేం చూస్తావు కానీ నేర సంగతి చెప్తాను విను నీకు వాళ్ళ తాతగారు కొనే సూటు బట్టలన్నీ తనే స్వయంగా ఎన్నిక చేసింది ఆ అమ్మాయికి మా అన్నయ్య కాస్త సాయపడ్డాడనుకో ఏమైనా చెప్పు నీ సెలక్షన్ అమోఘం నేరది చాలా తెలివైనది ఆహా అలాగా అన్నాడు ఇంకా చాలా చెప్పాలి కానీ టైం లేదు ఇప్పుడు అదిగో చూడు నీ చెల్లయ్యాను ఇంతమందికి ఎలా చకచకా వడ్డించేస్తోందో మరో శుభవార్త చెప్పనా అను త్వరలోనే నీకు ఓ పుల్లి మేనల్లుడినో మేనకోడలినో మరీ ఇవ్వబోతోంది ఓ నిజంగా ఆ క్షణంలో ఎందుకో సంతోషమైంది మురళికి భోజనాలు పూర్తయిన తర్వాత తాతగారు ఒక్కరూ పడుకుని ఉన్నది చూసి మెల్లగా ఆయన దగ్గర కూర్చుని తాతయ్య నన్ను సంప్రదించకుండా కనీసం ముందు ఉత్తరమన్నా రాయకుండా ఇంత త్వరలో ఎందుకు లగ్నం పెట్టించావు ఓ అదా అది ఎందుకు చేశానంటే అసలు నన్ను చలపతిని ఆ నీరచ నిలవనిచ్చిందటన లగ్నాలు పెట్టించే వరకు నిద్రపోలేదు అంతా నీరచ పట్టుతలే ఓహో మరి కావుడి పిన్ని లేదు కావుడి పిన్ని ఇంకెక్కడుంది అప్పుడే వెళ్ళగొట్టేసిందిగా నీరజ అంటూ ఆవరించి నిద్రకి ఉపక్రమించారు దశరథరామయ్య గారు మురళికి ఒకసారి నీరజని చూడాలనిపిస్తోంది కానీ ఎలా వాళ్ళ ఇంటికి వెళ్తే బాగుండదేమో అమ్మ రాగానే చెప్పింది చెప్పకుండా ఇంటికి వెళ్ళే ఉరోయ్ చూసిన వాళ్ళు నవ్వుతారని అందుకే ఆ విషయం వదిలేశాడు గదిలో విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళింది అనురాధ కానీ నిద్ర రావటం లేదు అలాగే గడిచిపోయింది ఆ రోజు మర్నాడు మురళిని పెళ్లి కొడుకుని చేశారు అనురాధ పసుపు పారని పెట్టింది సునంద ముఖాన కుంకుమ బొట్టు బుగ్గన చుక్కా పెడుతుంటే యశోదమ్మ దశరథరామయ్య మురళిని చూసుకుంటూ పెళ్లి కొడుకు కళ వచ్చింది అనుకుంటున్నారు తృప్తిగా కిరిత మోహన్ మురళిని ఏదో ఒకటి అని పరిహసిస్తున్నారు దశరథరామయ్య గారు పట్టుపట్టారు పెళ్ళి ఇక్కడైనా గృహప్రవేశం పల్లెలో జరిగి తీరాల్సిందే అని కొత్త పెళ్లి కూతుర్ని ముత్యాల పల్లెకీలో ఊరేగిస్తూ ఇంటికి తీసుకువెళ్లాలని ఇందుకు సన్నాహాలన్నీ అక్కడే చేసే ఉంచారని అలాగే చిన్నాన్న అనక తప్పలేదు నారాయణరావు గారికి అన్నపూర్ణమ్మకి ఇష్టం లేకున్నా పైకి సరే అంది యశోదమ్మ సంతోషం వర్ణనాతీతం ఇక్కడ మురళి పెళ్లి లగ్నం కాగానే ముందు నేను వెళ్ళి అక్కడ ప్రయత్నాలన్నీ చూస్తాను అనుకుంది లోపలోపల అనుకున్నట్లుగానే చాలా ఆర్పాటంగా చేశాడు చలపతిరావు గారు మనవరాలి పెళ్లి మురళి స్నేహితులు చాలామంది వచ్చి శుభాకాంక్షలు తెలిపారు సునంద భర్త వచ్చారు పెళ్ళికి ఇంకా కార్లలో పల్లెకి వెళ్ళిపోయారు ఊరి పొరిమేరల్లోనే గ్యాస్ లైట్లు ముత్యాల పల్లకి పోయిలు రెడీగా ఉన్నారు దశరథ రామయ్య గారు జరి అంచు ఉత్తరీయం కండువాల మెడలో వేసుకుని చేతి కర్ర పట్టుకుని మురళిని చెయ్యి అందించి ముత్యాల పల్లకి దగ్గరికి తీసుకువెడుతుంటే యశోదమ్మ నీరజ చెయ్యి పట్టుకుంది మురళి నీరజ ముత్యాల పల్లకి ఎక్కారు బోయిలు పల్లకిని లేవనెత్తారు సన్నాయి శ్రావ్యంగా వాయిస్తున్నారు వాళ్ళకంటే ముందు బ్యాండు వాళ్ళు కొత్త హిందీ పాట హుషారుగా వాయిస్తున్నారు మగవాళ్ళంతా పల్లకీ ముందు నడుస్తున్నారు స్త్రీలు పల్లకీ వెనక కాలి నడకన బయలుదేరారు దశరథ రామయ్య గారు పల్లకీ దగ్గరికి వచ్చి ఒకసారి నీరజని మురళిని తదేకంగా చూస్తున్నారు యశోదా అంటుంటే ఇక్కడే ఉన్నా అంది ప్రక్కనే నిలబడ్డ యశోదమ్మ చూడు యశోదా నీ కన్నుల కరువు తీరా చూసుకో నీ సంతోషం చూడాలని కలరు కన్నావుగా చూడు అన్నారు సంతోషంతో యశోద మురళి ముఖంలోకి చూసింది నీరజని చూసింది ఆ ముత్యాల పల్లకీకి ఉన్న ఆర్చీలు లైట్ల కాంతికి సన్నగా కదులుతూ తలతలా మెరుస్తున్నాయి పల్లకీకే ఒక విధమైన అందం వచ్చినట్లు అనిపిస్తోంది మురళికి సిక్కు అనిపిస్తోంది ఆయన పెదవి మునిపట్టితో కొరుకుతూ తాతగారి ముఖంలోకి చూశాడు ఆయన గర్వంగా మేసం మెలేస్తూ చిరునవ్వు నొలకపోస్తూ ఊరేగింపుకి ముందు వెళ్ళి ఇదిగో ఈ ఊరేగింపు మెల్లగా సాగి నడివీధి దాటి గుడివీధికి వెళ్ళాలి ముందు దైవ దర్శనం ఆ తర్వాత గృహప్రవేశం తెలుసుగా ఇంకా వాయించండి మీ ఇష్టమైన పాటలు అంటూ టీవీగా నడుస్తున్నారు ఆయన నారాయణరావు ప్రసాదరావు పిలక తాతయ్య వగైరా వగైరా అంతా ఆయన వెంట ఉన్నారు ఆ ఊరేగింపు చూడటానికి ఆ ఊరు ఊరంతా పోగైంది రామయ్య గారు మనవడిని కలెక్టర్ని చేయటమే కాదు ముత్యాల పల్లెకి ఎక్కించారు మాట అంటే మాట ఆయనదే అంటున్నారు కొందరు ఆయనది సరే ఆ మురళీబాబు కూడా తాతగారి మాట నిలబెట్టాలని మరీ పట్టుదలగా కృషి చేసి ఆ ముసలాయన కళలు పండించాడుగా ఇది చెప్పుకోవలసిన సంగతి అంటున్నారు మరికొందరు పాజా భజంత్రిల మోతలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు యశోద పల్లకీ ప్రక్కనే నడుస్తోంది క్షణం గమ్మత్తైన అనుభూతి కలిగింది ఆ ముత్యాల పల్లకీలో ఊరేగేది తను దశరథ అమయ గారు అయినట్లు ఏదో సిక్కు ఆమెను ముంచేస్తోంది ఆ అనుభూతి క్షణం మాత్రమే అంతలోనే తేరుకుని ఇచ్చి ఏమిటిది అనుకుంటూ పమిటి చెంగుతో ముఖం గట్టిగా తుడుచుకుని పల్లకీతో పాటు నడుస్తోంది పల్లకి ఇటు అటు ఒరుగుతున్నప్పుడు నేరజ భయంగా బెరుగ్గా మురడివైపు చూడబోయి మళ్ళీ కళ్ళు దించేస్తోంది నీలం పట్టు చీర మీద పెద్ద పెద్ద జరీ పువ్వులున్న అదే రంగు జాకెట్టు మెడలో కొత్తగా కట్టిన పసుపు తాడుతో ఉన్న మంగళసూత్రాలు చేతి నిండగా రంగురంగుల గాజులు నుదుట కళ్యాణం బొట్టుల బొట్టు పెళ్ళికూతురిగా నీరజని ఎంత చూసినా తనివి తీరటం లేదు మురళికి కానీ తనని చుట్టూ ఉన్నవాళ్ళు పరీక్షిస్తున్నది గ్రహించిన మురళి కళ్ళు తిప్పుకున్నాడు గ్యాస్ లైట్ల కాంతిలో ముత్యాల పల్లకికి ఉన్న జలతారు ఆర్చీలు మెల్లగా కదులుతూ తడతడా మెరుస్తున్నాయి మురళి పెదవిని మునుపట్టితో కొరుకుతూ తాతగారి కోసం చూశాడు కానీ ఆయన మురళికి ఎక్కడా కనిపిస్తాడు ఆ పల్లకి ముందుగా సంతోషంతో మేసం మెలేస్తూ నడుస్తుంటే ఈ మురళీధర్ని ప్రకాశం జిల్లాకి కలెక్టర్గా వేశారంట కదా అనుకుంటున్నారు కొందరు సన్నాయి హ్యాండ్ బ్యాండ్ వాయిద్యాల మూతలో ముత్యాల పళ్ళకి ముచ్చటగా ముందుకి సాగిపోతోంది సమాప్తం